ఆధిపత్యం కోసమా లేదంటే ఆస్తుల కోసమా? ఆధిపత్యం, ఆధిపత్యం, గ్రామాల్లో ఆధిపత్యంలో ఆస్తుల కోసం కొట్లాడే చాలా తక్కువ. ఆధిపత్యం, ఆధిపత్యం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు మీద అంటారు అట్లా చెప్తుంటే, నాయకులు ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా అతనికన్నా సీనియర్ కూడా అతన్ని సార్ అని పిలవాలి, అతను అపాయింట్మెంట్ కావాలంటే 3 డేస్ కావాలి, అతనితో మాట్లాడాలంటే వాళ్ళ పిఏకి ఫోన్ చేయాలి, కాఫీ తెచ్చిచ్చే అతన్ని కూడా అన్నానే పిలుస్తాడు తప్ప రా అనే మాట కూడా పిలవనే పిలవడు. ఇంకా ఇదంతా టీడీపీ యొక్క మైండ్ గేమ్. ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకుని వాటికి ఎన్ఓసీలు ఇప్పించిన ఘనత కూడా కేతిరెడ్డి గారికి దక్కుతుందని ప్రస్తుత టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళకు దమ్ముంటే ఏ సందర్భం ఏ క్షణానైనా సరే నేను ఎన్ఓసీలు పెట్టి తీసుకున్న ల్యాండ్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు, నా పేరు మీద ఉన్నా తీసుకోవచ్చు. ఫ్యాక్షన్కి దూరంగా ఉన్నప్పటికీ కేతిరెడ్డి గారి చుట్టూ ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరంలో రౌడీ అని పేరు గల ప్రతి వాడు కూడా కేతిరెడ్డి గారు వెంటే ఉన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు, ఆ కారణం కూడా ఒకటి ఓటమికి అంటుంటారు. ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఉంటారండి, మంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, వీరులు ఉంటారు, పోరాడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అప్పుడుంటేనే అది రాజ్యం అవుతారు. నేను ఒక్కరిని కూర్చుంటే అది ఆడన్న మఠంలో కూర్చొని సన్యాసం చేసుకోవచ్చు. కొత్తగా ఇక్కడ మీ ఇంటికి దగ్గరనే ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించారు, అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంజూరైంది అంటుంటారు. అయితే ప్రస్తుతం అది నిర్మాణం చేసి ఎన్టీఆర్ మార్గుగా నామకరణం చేశారు. నేను అంత పెద్ద కాలనీ కేతిరెడ్డి కాలనీ, రాజశేఖరి కాలనీ కడితే వీళ్ళు దానికి చంద్రబాబు కాలనీ అని, ఎన్టీఆర్ కాలనీ అని, ఇంకో కాలనీ అని కట్టినారంటే నేను అనుకున్నానంటే సరే మా పిల్లలు ముద్దాడుతున్నారు వాళ్ళంతా తప్ప వాళ్ళకి ఆ స్థాయి లేదు, కనీస స్థాయి లేదు కాబట్టి మా పిల్లలు ముద్దాడుతున్నారు. ఆల్మోస్ట్ అది ఇప్పుడు అది ఎట్లా తయారైందంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇంటి గొడవలాగా మనం రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత కొద్ది కాలం మీరు కనిపించకుండా పోయారు నియోజకవర్గానికి, అంటే మీ విలువ ప్రజలకు తెలియజేయాలా లేక జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఏమైనా విభేదాలు వచ్చాయి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వచ్చిన మీ నాన్నగారిని ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పటికే ప్రత్యర్థులైన భగవతి వాళ్ళతో రాజీ కావడం జరిగింది. రాజీ అయిన తర్వాత కూడా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? మామూలుగా వదిలిన 2-3 నెలల్లో చనిపోయేవారండి. పెద్ద ఎత్తున హత్యలు కూడా 2 వర్గాల వైపు హత్యలు జరిగాయి. గడ్డివాముల్లో మనుషులు నేసి కాల్చేంత వరకు వెళ్ళింది అసలు కంటుంటారు. చాలా మెనీ ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా సంఘటనలు జరిగినాయి, చావు చావే సమాధానంగా పోతున్నాయి. గతంలో ఎంతో రాజకీయ చాణిక్యుడు, రాజకీయాల్లో తలపండిన వాడు అయిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారే గతంలో తాడిపత్రిలో ఎమ్మెల్యేగా నిలబడినప్పటికీ కూడా దివాకర్ రెడ్డి గారిపై గెలవలేకపోయారు. ఇక పెద్దారెడ్డి గారు ఎంత అంటున్నారు? ఈ 10 ఏళ్ళు మేము వాళ్ళకు ఆ తాడిపత్రులు మేము పట్టించుకోకపోవడం విచ్చలవిడితనం అయిపోయింది. ఇష్టానుసారం తిట్టేది, వచ్చిన వాళ్ళని తిట్టేది, కొట్టేది, ఆ వ్యతిరేకత అనేది విపరీతమైంది. అభివృద్ధి విషయంలో జెసి సోదరులకు పెట్టింది పేరు అంటారు, రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రికి అవార్డులు కూడా వస్తుంటాయి. అలాంటి నేను సింపుల్ విషయం చెప్తాను, వాళ్ళు 30 ఏళ్ళు మంత్రిగా చేసినాడు, నేను 5 ఏళ్ళు చేసిన, నాకు అతను కంపారిజన్ చూపిస్తాను. ఇప్పుడు నేను చేసినంత కూడా ఇప్పటికీ ఆ ఊళ్ళో నీళ్ళు తాగే నీళ్ళు ఇవ్వలేరు ధర్మ తాడిపత్రికి సంబంధించి. మీ కుటుంబానికి అవకాశం వస్తే, ఎమ్మెల్యేకి అవకాశం వస్తే తాడిపత్రిని ఇంతకన్నా ఏం చేయగలరు? బేసిక్ డ్రింకింగ్ వాటర్, ఈ వసూళ్లు తగ్గుతాయండి, ఇతను చేసే వసూళ్లు తగ్గుతాయి. ఎలాంటి వసూళ్లు? గతంలో ఉన్న ఇక్కడ అరాచక శక్తులన్నింటినీ కూడా ఏరిపారేసింది టీడీపీ, అంటే పరిటాల రవీంద్ర గారు ఏరిపారేశారు కాబట్టి టీడీపీకి ఒక బెల్ట్గా మారిపోయింది. పట్టాల రవి వచ్చి ఇక్కడంతా ఆశ్రమాలు పెట్టి అందరికీ కూడా కౌన్సిలింగ్ చేసేసి అందరినీ సన్యాసులు చేశాడా? ధర్మవరంలో అప్పట్లోనే ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి నడిబజార్లో చాలా అరాచకాలు చేసేవాడు, అమ్మాయి కనిపిస్తే చాలా ఎత్తికెళ్ళి మానభంగాలు చేసేవాడు, అలాంటి వ్యక్తులు అందరినీ కూడా దూరం సినిమాలు చూసి చెప్తే అట్లా. అధికారంలో లేని మీరే ఇంతలా గట్టిగా చెప్తుంటే నేను కరెక్షన్ చేసుకున్న నా తప్పులన్నీ అంటున్నారు, అధికారంలో ఉన్న వారు తాము చేసిన తప్పులను గుర్తెరిగి కరెక్షన్ చేసుకోలేకపోతారా? అమరావతి అనే చిన్న అంశాన్ని పట్టుకొని ప్రపంచాన్ని అన్నిటికీ జెండు తలిష్మా అన్నట్టు మొత్తం అన్నిటికీ అదే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో డ్రెస్సులు వేసుకుంటూ పోతా ఉండడము, ఆ విధంగా చేసుకుంటూ పోతా. నేను ఇంకా ట్రైబల్ ఏరియాలోకి పోలేదు, ట్రైబల్ ఏరియా పోతే చాలా ఇబ్బంది పడింది. ఆ ఫొటోస్ కానీ మనకు పెట్టింటే కదా ఆకులు చుట్టుకొని ఇట్లా చుట్టుకొని మనమంతా చాలా ఇబ్బంది పడేది. ఆ సందర్భంలో అడక తినడానికి పోతున్నారండి రైతాలు, వేరుశనగ రైతులు మా ముదుగుబ్బ కదిరి మండలం నుంచి కేరళకు అడుక్కో తినడానికి పోతున్నారు. బెంగళూరులో చూడండి,
ఎంతమంది రైతులు పాచి పనులు చేస్తున్నారు, భార్యలు పాచి పనులు చేస్తూ మొగులు వాచ్మెన్ లాగా ఎక్కడెక్కడ తిరుగుతున్నారని చెప్పేసి ఎందుకు వచ్చింది? హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉన్నాము. అనంతపురం జిల్లా అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది తాడిపత్రి. ధర్మవరంతో పాటు మరొక ప్రాంతం కూడా ఉంది, ఎల్లనూరు ప్రాంతాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటుంటారు. ఎల్లనూరు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన తిమ్మంపల్లి సూర్య ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ధర్మవరం ఎక్స్ఎంఏలో కూడా పనిచేశారు. ఫ్యాక్షన్ నేతగా పేరుగా తెచ్చుకున్నప్పటికీ ఒక మంచి పొలిటీషియన్గా, మంచి నాయకునిగా, మంచి నేతగా కార్యకర్తలు ప్రజలు మెచ్చిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. అయితే కాలానుగుణంగా జరిగిన మార్పులలో ఇక ఫ్యాక్షన్ వద్దు అనుకొని అనారోగ్యంతో చికిత్స పొంది హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన్ను ప్రత్యర్థులు తాడిపత్రి రైల్వే స్టేషన్లో అతి దారుణంగా హత్య చేశారు. అయితే తండ్రి మరణంతో కొండంత దుఃఖంలో మునిగిపోయిన ఆయన కుమారుడు విదేశాల్లో విద్యను అభ్యసించినప్పటికీ తన తండ్రిని నమ్ముకున్న ప్రజల కోసం తాను కూడా అండగా నిలబడి సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే 2009 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మవరం నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తనదైన శైలిలో అభివృద్ధిని సాధించిన 2014లో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే మంత్రులతో పోటీపడి ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ ఓటమికి దారితీసిన కారణాలేంటి, అలాగే 2019లో ఆయన వ్యూహం ఏంటి అన్న వివరాలను ప్రస్తుతం తెలుసుకోబోతున్నాము. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు, ఆయన ఎవరా అంటున్నారా? అదే తిమ్మంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారి తనయుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మన వెంట ఉన్నారు. ఆయన రాజకీయ జీవిత ముఖ చిత్రాన్ని తెలుసుకోబోతున్నాం. నమస్తే వెంకట్రామరెడ్డి గారు, ఎలా ఉంది విరామం? బాగుందండి. ఒక రాజకీయాల్లో నేను వచ్చిన సందర్భానికి ఇప్పటికీ కూడా, ఆ రోజు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను అధికారంలోకి రావడము ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మంచి చెడులు, అసలు ఎక్కడ జరిగినాయి పొరపాట్లు, ఏమి రిక్వైర్మెంట్ ఉంది అనే దాని మీద ఒక అవగాహన చేసుకుంటూ మంచి చెడుల మీద, మామూలుగా ఓటమి అన్నిటికీ ఒక మెట్టు అంటారు, ఆ విధంగా పాఠాలు నేర్పుతుంది, మంచి చెడులు కూడా నేర్పుతుంది, నమ్మకస్తులు ఎవరు, ఎవరు ఎలాగా అని చెప్పేసి. సో అది ఆ క్రమంలో ఉన్నాననే నేను అనుకుంటున్నాను. ఒక ఓటమి 100 విజయాలకి దారి చూపుతుంది. డెఫినెట్గా 100 విజయాలకి. తెలుసుకుంటున్నారా ఏమైనా ఎందుకు ఓటమి జరిగిందని? ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి కదా. రెండోసారి మళ్ళీ మనకు అలాంటి పొరపాటు జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. బేసిక్గా మనము ఒక ఎడ్యుకేటెడ్గా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం అనుకోని విధంగా, ఏ విధంగా రాజకీయాలు వచ్చిన విధంగా చేసుకో, అన్నిటికీ డెవలప్మెంటే చేద్దాము, అన్నిటికీ అదే సొల్యూషన్ ఉంటుంది అనే పద్ధతిలో చేసుకుంటూ పోయినాం. దట్టు నేను ఎమ్మెల్యేగా ఉన్న 13th అసెంబ్లీ మాత్రం చాలా దురదృష్టకరమైంది. ఎప్పుడు ఒక క్రైసిస్తో ఉండే సెషన్స్, కానీ రోజు ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు, ఎలక్షన్లు దగ్గర దగ్గర 63 ఎలక్షన్లు బై ఎలక్షన్స్ జరిగినాయి ఆ టైంలో. రాజశేఖర రెడ్డి లాంటి ఒక మహానాయకుడు చనిపోవడము, మొత్తం ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది ఎలా అని చెప్పేసి. కానీ ఒక మనము ఇక్కడ ఇచ్చిన ప్రామిసెస్ కానీ, మన మీద ఉన్న ప్రామిసెస్ కానీ నిలబెట్టాలనే ఉద్దేశంతో బాగా తిరగడం జరిగింది, చేయడం జరిగింది. సంస్థాతకంగా కూడా డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ వచ్చి కొద్దిగా వైఫల్యానికి అది కూడా కారణం కావడం జరిగింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు, అనంతరం ఒక ఉన్నత ఉద్యోగంలో కూడా ఉండేవారు మీరు. అయితే ఒక మంచి లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందంటారు? నా వరకు అయితే నా టర్మ్ 2019 to 2014 టర్మ్ అయితే ఇట్స్ సాటిస్ఫాక్టరీ. దో ఇట్స్ ఫుల్గా నేను అన్నీ చేసినానని చెప్పలేం, కానీ ఇట్స్ మినిమం రిక్వైర్మెంట్కి, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్, గ్రామాల్లో రోడ్లు కానీ, వివిధ సమస్యలన్నింటినీ అడ్రస్ చేసినాను. నేను చేసినది ఒకటి ఏంటంటే, తప్పు డిమాండ్ సప్లై అనేది ఉండాలి. ప్రజలు డిమాండ్ చేయాలా, మనం సప్లై చేయాలా. నన్ను ఎవరు అడగకపోయినా కానీ, ఏం అడగకపోయినా కానీ ఆ విషయాన్ని గ్రహించి ఇక్కడ సమస్య ఉంది అని చెప్పేసి
ఎంటబడి ఆఫీసులు తిరిగి అన్ని అవి అని ఇవని ఇవని అన్ని నిధులు తీసుకుని వచ్చాయి. దానివల్ల ప్రజలకు మేబీ ఆ కష్టం విలువ, దాని యొక్క విలువ తెలియకపోయింది అనుకుంటున్నాను. మేబీ ఆ విలువ తెలియకపోవడం వల్లనే ఈరోజు నేను ఓటమి కావడానికి కారణం. మళ్ళీ తిరిగి నాకు ఓటిపోయిన తర్వాత నా విలువ దాళ్ళకి తెలిసి వచ్చింది అనుకుంటున్నాను. గ్రామాలలో కానీ ఇక్కడ పోయినప్పుడు కానీ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన, ఆ రోజు ఇట్లుండేది ఈరోజు ఇలా ఉంది అనే పద్ధతిలో ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. సంతోషంగానే ఉంది ఆ రోజు చేసిన దానిలో భాగంగా బాగా చేశామేనే అనుకుంటున్నాను. 2014 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన మీరు ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. మీరు వైసీపీలోకి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా హవా కొనసాగినా కూడా ధర్మవరంలో ఓటమి తప్పలేదు. అయితే ధర్మవరంలో ఖచ్చితంగా కేతిరెడ్డి గారు గెలుస్తారు, ఆయన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అని అన్నప్పటికీ కూడా ఓటమి చెందారు. అయితే మీరు కూడా ఓడిపోతారని ఆలోచించారు, ఊహించారు? అసలు లేదు, ఓడిపోతామనే ఆలోచన అయితే లేదు. రెండు అంశాలు మనం ఏంటంటే, అప్పట్లో పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ ఎస్టాబ్లిష్ కావడం, ఆ పార్టీలోకి నేను వెళ్ళకపోవడం, ఆల్రెడీ ఇక్కడ లోకల్గా ఉన్న క్యాడర్లో కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దానిలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడం, సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రావడము, దీనిలో మా వర్గంలోనే రెండుగా చీలిక రావడం జరిగింది. తాడిమద్రి చంద్రశేఖర్కి కూడా రోజు టికెట్ నాశించిన వారిలో అతను కూడా ఉన్నాడు. ఈ విధంగా అంటే, సపోజ్ ఒక గ్రామంలో నా తరపున ఒక వ్యక్తి ఉండేవాడు, వైఎస్ఆర్సీపీ తరపున ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నేను రెండూ కలిసిన తర్వాత కూడా గ్రామంలో వాళ్ళు కలవలేకపోయినారు. అదేవిధంగా లోకల్ బాడీస్ ముందే రావడము, ఏ గ్రామంలో అయితే నాకు దగ్గర దగ్గర 200-300 మెజార్టీ వస్తుందనే గ్రామాల్లో కూడా ఈ లోకల్ బాడీస్ రావడంలో దగ్గర ఒక నెల ముందు లోపలనే రావడంతో మెజార్టీతో అక్కడ ఒక 50 మెజార్టీతోనే మా వాళ్ళు ఎంపీటీసీ గెలిచినప్పటికీ కూడా నాకు 200 ఓట్ల దాకా తగ్గడం జరిగింది. ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రామిసెస్ కానీ మిగతావి కానీ ఈ మా దాంట్లో కలయికపోవడం వల్ల నాది నా ఒక్కచోట జరగలేదు అనుకోవటం లేదు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దెబ్బతినడానికి కూడా ఇది ఒక కారణం. మొదటి కోఆర్డినేటర్స్, సెకండ్ కోఆర్డినేటర్స్ వాళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా పార్టీకి బాగా నష్టం కలిగించిందనే నేను అనుకోవాలి. మీరు వైసీపీలోకి రాకముందు వరకు కూడా తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డికే టికెట్ అంటూ వచ్చారనమాట, ఆయన కూడా నియోజకవర్గంలో వారిగా తిరిగారు. మీరు వచ్చిన తర్వాత ఆయన కన్నా మీరే మంచి లీడరాను, లేకపోతే ఖచ్చితంగా విజయం సాధించగలను, వరదాపురం సూరి గారికి సరైన ప్రత్యర్థి మీరను భావించిన జగన్మోహన్ రెడ్డి మీకే టికెట్ ఇచ్చారు. అయితే తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి కొద్దిగా అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. ఆ ఎన్నికల్లో మీకు మనస్ఫూర్తిగా ఆయన మద్దతు పలికారా? శేఖర్ రెడ్డి మేము నేను ఆయన పోయి కలవడం జరిగింది, ఆయన నేను ఎలక్షన్స్లలో కూడా తిరగడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆయనకైతే బాధే ఉండొచ్చు, కానీ ఆయన చేసిన నష్టం కంటే కింద గ్రౌండ్ లెవెల్లో అంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తే పాత ఉన్న అతనిదే చెల్లుబాటు అవుతుందో అని గ్రామాల్లో ఇంకా ఈర్ష్యలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా ప్రభావితం చేసినాయని అనుకోవచ్చు. అతని వల్ల పెద్ద ప్రభావితం జరిగిందని అయితే నేనేం అనుకోవటం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా మీరు విమర్శలు చేశారు? లేదు, నేను జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో ఎక్కువగా కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డితో సత్సంబంధాలు ఉండేటివి, ఆయన నా మాటకు బాగా విలువ ఇచ్చేవాడు, ఏదైనా కానీ డిస్కస్ చేసేవాడు, కాబట్టి ఆయనతో నేను కొనసాగిన మాట వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానీ గురించి ఇంకెవరి గురించి కానీ విమర్శలు చేయలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు టీవీ డిబేట్స్ కూడా వెళ్ళేవాడిని. ఒక్కసారి ఇది అయిపోయిన వచ్చిన తర్వాత పార్టీ ఎస్టాబ్లిష్ అయిన టీవీ డిబేట్స్ కూడా పోవడం మానేసిన, అక్కడ ఏడో ఊడొచ్చి ఏదో ఒకటి అంటాడు, మనం ఏదో ఒకటి అంటామని. ఆ ఫ్యామిలీతో ఉన్న మాకున్న ర్యాప్అవుట్కి సంథింగ్ ఇంకో తరపున ఇంకో తరపున మాట్లాడాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో కూడా మేము వెళ్ళకుండా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. అంటే చివరి నిమిషంలో వైసీపీ వైపు ఎందుకు చూశారంటే టీడీపీలో స్థానం లేదనా, లేకపోతే వైసీపీ వైపు ఉండాలి? టీడీపీని సరే నేను అసలు ప్రయత్నమే చేయలేదు ఒక మాట. తర్వాత నేను ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది రూమర్స్ చేయడం జరిగింది, నేను టీడీపీలోకి వెళ్ళిపోతానంట, టీడీపీ వెళ్ళిపోతానంట అని చెప్పేసి కూడా చాలా రూమర్స్ వచ్చింది. నాతో ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు లేరు, ఆ విధంగా మాట్లాడే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ నా దగ్గరికి సత్సంబంధాలు కలిగిన నాయకులు ఎవరు లేరు నాతో మాట్లాడడానికి కూడా. సో అలాంటి డిస్కషన్ జరగలేదు. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే వైఎస్ఆర్ ఫ్యామిలీతో మొదటి నుంచి ఉన్న అటాచ్మెంట్తో మేబీ అప్పుడు జాయిన్ కావడానికి కూడా కొన్ని కారణాల వల్ల డిలే కావడం జరిగింది తప్ప, లేకుంటే మేము ఎప్పుడో ముందే జాయిన్ ఉండాల్సింది ఆ పార్టీలో. కొద్దిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న చిన్న ఇష్యూస్లలో కొద్దిగా ఎడబాటు రావడంతో అలాగే దూరంగా కంటిన్యూ కావాల్సి వచ్చింది.
ఆ దూరంగా కంటిన్యూ కావడంతోనే ఇటీవల అందుకే స్తబ్దుగా ఉంటున్నారు నియోజకవర్గంలో కూడా. కేతిరెడ్డి కనిపించకుండా పోయారు, కేతిరెడ్డి ఎక్కడున్నారంటూ పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు కథనాలు కూడా వెలువడ్డాయి. ఆ క్రమంలోనే కేతిరెడ్డి గారు పసు సైకిల్ ఎక్కబోతున్నారు, ఫ్యాన్స్ చాప్ చేస్తున్నారు, సైకిల్ ఎక్కబోతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రధాన కారణం ఏమంటారు దానికి, అంత బలంగా విమర్శలు రావడానికి మీడియాలో కూడా కోడే కోడేం లేదు? దీంట్లో ఒక చిన్న విషయం ఏం జరిగిందంటే, సూరి గ్రామాల్లో కొంతమంది ఎంపీటీసీలని వాళ్ళని ఏదో పార్టీలో చేర్చుకునే క్రమంలో ఇతను ఒక రూమర్ ఏమని చెప్పినాడు, మీ యాప్నే వస్తానాడులే మీరు రాండి, మీ యాప్నే వస్తానాడు మీరు రాండి అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. ఇక్కడే కాదు, మొత్తం ఓవరాల్గా స్టేట్లో మీరు ఆయన ఏమైపోతారు, మీరు వస్తే మీరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా, ఆయన ఏమైపోతారు, ఊరికే చెప్పుకుంటా పోతున్నాడు. అంటే ఆ కింద ఉన్న వాళ్ళను మీరే వస్తారంట ఇది ఇది అని చెప్పేసి ఈ ప్రచారం బాగా ఒక 3-4 నెలలు జరిగింది. డేట్లు వాళ్ళే ఇచ్చుకుంటా పోయినారు, 15, 22, 31 ఇది ఇది అని చెప్పేసి. కానీ ఆ పరిస్థితే లేదండి, ఆ విధమైన డిస్కషన్సే లేవు, నాకు అటువంటి ఆలోచనే లేదు. వైఎస్ కుటుంబంలో అంటే రాజారెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి కూడా మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉండేటివి అనమాట. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారితో ఎలాంటి సంబంధం ఉండేది, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 3 నెలల కాలం పాటు ఆయనతో? లేదు, అంతా మేమంతా 6 మంత్స్, 8 మంత్స్ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారికి నాకు అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా మాకు తెలిసి, మేము ఫ్యాక్షన్ అంటే మొదలుపెట్టినప్పటి నుంచి నాకు గుర్తున్న వయసు నుంచి ఫ్యాక్షన్ అనేది ఉంది. ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు మా నాన్నగారు మాట్లాడేది, ఆయన రాజశేఖర రెడ్డి గారు మేము తాడిపత్రులో ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు. అంత దానిలో మీద అవగాహన లేకుండా కానీ మాకు తెలిసి ఒకడే లీడర్ కానీ మేము అనుకుండేవాళ్ళం, రాజశేఖర ఈజ్ ద లీడర్. మాకు ఇంకా స్టేట్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది నా వరకు ఆ వయసు నుంచి అలాగే పెరుగుతా రావడం జరిగింది. నాన్నగారు చనిపోయిన తర్వాత, అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత తెలుగుదేశంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉండి కూడా తాడిపత్రికి వచ్చి మమ్మల్ని ధైర్యంగా ఉండండి ఓదార్చడం జరిగింది, ఆయన పార్టీ అన్ని విధాలుగా ఉంటారని చెప్పి. కానీ అప్పుడు మా చిన్నాన్న ఒక కేసు విషయమే జైల్లో ఉండడం, సో నేనే మొత్తం వ్యవహారం అంతా చూడాల్సిన అవసరం ఆ సందర్భంలో ఏర్పడింది. ఆ వ్యవహారం చూసే క్రమంలో మా చిన్న జైల్లో ఉండడం, నేను తిమ్మంపల్లిలోనే, నా బాల్యంలో కూడా నేను ఎప్పుడు తిమ్మంపల్లిలో లేను, నా 3వ ఏట నుంచి నేను హాస్టల్లోనే ఉన్నాను. సో తిమ్మంపల్లిలో అక్కడే ఉండడము, అక్కడ లోకల్ బాడీ సెలక్షన్స్ అప్పుడే రావడం, అప్పుడే రావడంతో రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి ఒకరోజు తొందర రావాలా, నేను ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయాలని చూస్తున్నాము ధర్మవరానికి, అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలో అంటే సరే అని చెప్పేసి ఆ రోజు ఒక డిస్కషన్ జరిగింది ఎట్లా ఏం చేద్దాము అని చెప్పేసి. ఆ రోజు మా మామ మైసూరాడి మామ, నేను అక్కడే పెళ్లి చేసుకునేది, సో మా మైసూరాడి మామ దగ్గర పోతే ఇట్లా ఏది పరిస్థితి అంటే, మైసూరాడి మామ కూడా దివాకర్ రెడ్డికి రాజశేఖర రెడ్డి మాట కాదని, దివాకర్ రెడ్డి మాట కాదని రాజశేఖర ఏమైనా నీకు చేయగలుగుతాడు అనుకుంటున్నావా, ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన మినిస్ట్రీగా ఉండి సీనియర్ మినిస్టర్గా అని చెప్పుకుంటూ ఉన్న ఆ సందర్భంలో అంటే, కానీ నాకు ఇంకో ఒక ఆప్షన్ లేక, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా మాకు వేరే ఆప్షన్ లేకపోయింది. రాజశేఖర రెడ్డితో ఉన్న ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి నేను పోవాలన్నా కానీ ఎవరెవరినో పట్టుకొని పోవాల్సిందే, అదే రాజశేఖర రెడ్డి నేరుగా డోర్ దొబ్బుకొని పోవచ్చు. ఆ క్రమంలో ఆ సందర్భంలో అదే విధంగా ఆలోచించినాను, మా చిన్నతో చెప్పి అదే పద్ధతిలో నేను పోయి రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు మా మధ్య జరిగినది ఏదంటే, దివాకర్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ధర్మవరం రాజకీయాల్లోకి ఎంటర్ కాకూడదని, మేము తాడిపత్ర రాజకీయాల్లోకి ఎంటర్ కాకూడదు అనేది, ఎవరు ప్రాంతాల్లోకి వాళ్ళు రాకూడదు అనేది చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా దివాకర్ రెడ్డి మళ్ళీ దీంట్లోకి వచ్చి అక్కడ ఇక్కడ ఏదో చేయాలని ఒక కార్యక్రమం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ఇట్లా జరుగుతోంది ఇది ఇది అంటే ఆయన కూడా గట్టిగా నిలబడ్డాడు, చెప్పినాడు. కొంతమంది మంత్రులు విభేదించినారు ఆ సందర్భంలో. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండే, ఒక మంత్రిని ఒక నియోజకవర్గానికి వెళ్ళొద్దని ఎలా చెప్పగలుగుతాము ఇది ఇది అని కూడా విభేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి చాలా గట్టిగా చెప్పడం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం చేసినాము, వెళ్ళకూడదు ఒకటిదాంట్లోకి ఒకరు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి అని చెప్తే మళ్ళీ ఏదో ఒక ఇష్యూకి వచ్చి ఇది ఒక్కసారి లాస్ట్ టైం పోవాలా మా ధర్మవరం మున్సిపల్ ఆఫీస్ ఓపెనింగ్ అని అని చెప్పడం జరిగింది. అదొక్క ఫంక్షన్కి ఏదో వచ్చినాడు వెళ్ళిపోయినాడు దట్స్. సో పొలిటికల్గా రాజకీయంగా అయితే బాగా గట్టిగానే సపోర్ట్ చేయడం జరిగింది, కానీ హీ హ్యాడ్ హిజ్ ఓన్ కంపల్షన్స్, అతనికి ఒక అధిష్టానం అనే ఉండేది, అధిష్టానానికి ఇవన్నీ ఈ ఇట్లాంటి వాళ్ళు ముఖ్యంగా దివాకర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే గ్రూపులు కట్టడము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడము ఇరిటేటింగ్ ఉండకూడదు అనేది అతనికి కొద్దిగా ఆలోచనతో సమస్య పోయేటట్లు చేస్తూ.
అంటే మీకు రాజారెడ్డి గారితో అంటే నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉండే, అప్పటి నుండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలంటే ఈక్వల్ ఏజ్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారితో చిన్నతనంలో మీకు పరిచయం ఉండేదా? లేదండి, అసలు మేము ఎంతున్నా వాళ్ళ నాన్నతోనే. అసలు మీరు 3 సంవత్సరాల నుంచి హాస్టల్కి వెళ్ళిపోయాను అంటున్నారు కదా, అంత చిన్న వయసులోనే హాస్టల్కి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఫ్యాక్షన్ నేపథ్యం అంటారా? అంటే మేము ఉండేది తిమ్మపల్లిలో ఉంటాం, మొత్తం ఫ్యాక్షన్ మొత్తం గొడవలే. సో అట్ ది ఏజ్ ఆఫ్ 3 మమ్మల్ని అరవింద్ ఆశ్రమని తాడిపత్రులో వేసినారు. సో తర్వాత క్రమంలో తర్వాత ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు మా ఫ్యామిలీ కూడా తాడిపత్రికి షిఫ్ట్ అయింది. వాళ్ళ తాడిపత్రికి షిఫ్ట్ అయినా కానీ నన్ను హాస్టల్ నుంచి విడిచిపెట్టలేదు, నన్ను హాస్టల్లోనే పెట్టినారు. మా తమ్ముడు మా చెల్లెలు వాళ్ళే తింటి నుంచే వచ్చేవాళ్ళు, సేమ్ స్కూల్ అయినా కానీ నన్ను అక్కడే హాస్టల్లో పెట్టి నా ఆల్మోస్ట్ నా కంప్లీట్ ఎడ్యుకేషన్ అంతా కూడా రెసిడెన్షియల్లోనే. సో నా ఊర్లో కూడా తిమ్మపల్లిలో కూడా నాకు నా బంధువులు ఎవరో తెలియదు, అన్లెస్ కొద్ది బ్లడ్ రిలేటివ్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు స్వరూపం ఏంది అది కూడా నాకు పెద్దగా అవగాహన లేదు. అసలు ఫ్యాక్షన్ పుట్టడానికి కారణం ఏమంటారు నాన్నగారికి అక్కడ? సో మా డాడ్ అంటే నాకు బాగా గుర్తుండి కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇంటర్మీడియట్ చెన్నైలో జాయిన్ కావడానికి వెళ్ళడం జరిగింది. నాన్నగారు ఎల్ఆర్జీలో 10th వరకు చేసినాడు, ఇంటర్మీడియట్ అక్కడికి అది ఏజ్ ఆఫ్ 18 ఇతని మీద మర్డర్ కేసు కట్టడం జరిగింది. అనంతపురం ఎల్ఆర్జీలో చదివారు నాన్న? అనంతపురం ఎల్ఆర్జీలో చదివినాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్ అక్కడికి పోవడం, 18 అట్ ది ఏజ్ ఆఫ్ మర్డర్ కేసులో కట్టడంతోనే అక్కడనే మోస్ట్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఫిట్ అయింది అనుకుంటున్నాను. వచ్చి ఇక్కడ తాడిపత్రిలో మర్డర్ కేసు కట్టారా? ఇక్కడ పల్లెల్లోనో తాడిపల్లెలో. ఎందుకు? ఏదో సంథింగ్ గ్రామ కక్షలు అప్పుడు అంటే మా అబ్బాయి ఉన్నప్పటికి కూడా రామరెడ్డి ఉన్నప్పటికి కూడా మాకు గొడవలు ఉండేవి. అప్పటికి మేమంతా చెల్లాసుబ్రాయుడు వర్గంలో ఉంటుంది, అప్పటికే మాకు అంత గొడవలు ఉండేటివి. అట్ ది ఏజ్ ఆఫ్ 18 వచ్చినప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కావడం, ఆ కేసులో అప్పుడు చెల్లాసుబ్రాయుడు మినిస్టర్గా ఉండేది, ఆ కేసు నుంచి మళ్ళీ బయటికి వేసి దాని తర్వాత కొన్ని రోజులకే మా అబ్బా రామరెడ్డి చనిపోవడము. సో మళ్ళీ హీ హ్యాస్ టు టేక్ ఓవర్ ది అక్కడున్న వ్యవస్థనంతా మళ్ళీ మా నాన్నగారు టేక్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అవతల ప్రత్యర్థులు ఎవరంటారు మీ అబ్బాని చంపింది? అయితే మా అబ్బాయి చనిపోలేదు, కార్డియక్ అరెస్ట్. ఓకే ఓకే. సో అంటే 2-3 బాంబ్స్ అటాక్ అయితే జరిగినాయి ఆ కాలంలో. ఎవరంటారు అప్పుడు? అప్పుడు మా గ్రామంలో ఉండేది, మా చుట్టుపక్కల పల్లెలో ఉండేది ఫ్యాక్షన్ వాళ్ళలోనే అక్కడక్కడే. అంటే ఇతర ఆధిపత్యం కోసమా లేదంటే ఆస్తుల కోసమా? ఆధిపత్యమే, ఆధిపత్యం గ్రామాల్లో. సింహంలో ఆస్తుల కోసం కొట్లాడేది చాలా తక్కువ, ఆధిపత్యం ఆధిపత్యం కోసమే. దాన్ని ఆ పరంపరని నాన్నగారు కొనసాగించాల్సి వచ్చింది, కొనసాగించాల్సి వచ్చింది. ఇట్స్ ఎ కంపల్షన్. అండ్ ఈ అంటే నేను బాగా అబ్జర్వ్ చేయడంలో రాయలసీమ వ్యవస్థలో ఆల్ ది ఫ్యాక్షన్స్కి మూల కారణం పోలీసులే అని చెప్పాలి. ఓకే, వాళ్ళు నిష్పక్షపాతంగా కానీ వ్యవహరించి ఉంటే ఈరోజు ఇన్ని మర్డర్స్ జరిగిండవు, ఇంత ఫ్యాక్షన్ కూడా వచ్చిండవు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం యొక్క వారి యొక్క ఆలోచన విధానంగా మరికే వీళ్ళు ముందుకు వెళ్తున్నారే తప్ప దీన్ని కట్టడి చేయాలి అనే పద్ధతిలో ఎక్కడే కానీ ప్రయత్నం చేయాలి. తప్పదు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఖద్దరు మాట కాకి వినక తప్పదు, కాకి వినకపోతే ఖద్దరు దెబ్బకు వాళ్ళు ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఆ మూలకి పోక తప్పదు కదా. ఇక్కడ పోయినా పోలీస్ స్టేషన్లకే కదా పోయేది, పోలీస్ స్టేషన్లకే పోతారు. కానీ బదిలీ వెళ్ళడం అనేది వాళ్ళకు కూడా, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా 3 కనీస కాల పరిమితి 3 పూర్తి కాకముందే కూడా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటే కూడా, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే టీడీపీ ఉన్నారనుకోండి, మీరు రేపొద్దున ఎమ్మెల్యేనా కూడా ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ మీ డివిజన్లోకి రావాలన్నా ధర్మవరం పోలీస్ స్టేషన్ రావాలన్నా మీరు ఒక లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇవ్వకపోతే గినా అతని పోస్టింగ్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అతను ఒక ఎమ్మెల్యేతో లెటర్ తీసుకొని అతను పైరవీలతో ఆ పోస్టింగ్కి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే చెప్పినట్లు పని చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు రాజకీయ నాయకులు. తప్పకుండా చేయాలనో లేకుంటే ఆయనకు అనుకూలంగా ఉండాలనో అనేది నాయకుడు కోరుకోవడంలో తప్పు లేదు. పోలీసులు చేయాలి కదా మనల్ని నేర్పించుకోవడం అతని ఆలోచన, కానీ వారికి ఏ విధంగా ఉండాలి, ఫ్యాక్షన్కి తగ్గట్టు ఉండాలా లేకుంటే మామూలుగా ఏదో అతను చెప్పినట్టు చిన్న చిన్న సమస్యలు చేసుకుంటూ పోతుండాలా అనేది అనేది కూడా ఆ విజ్ఞత కూడా ఆఫీసర్లకే ఉండాలి. మన నన్ను ఎప్పుడూ చెప్పేవాళ్ళు ఈ రాయలసీమలో గన మొదలు పెట్టిన ప్రతి ఫ్యాక్షన్ వెనుక కూడా ఏదో ఒక తరంలో పోలీసుల వాళ్ళ యొక్క మిస్హ్యాండ్లింగ్ ద ఇష్యూ, ఒక హ్యాండ్ ఇష్యూను సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లనే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయే తప్ప ఇష్యూను కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేసింటే ఈ విధంగా క్రైమ్ జరిగేది కానీ ఇంకో విధంగా వచ్చేది కానీ చేసి. మామూలుగా ఏం తయారవుతుందంటే ఎప్పుడైనా కానీ ఒక క్రైమ్ జరుగుతుందనో క్రైమ్కి ముందో కానీ పోలీసులు కౌన్సిలింగ్ చేయడం అలవాటుగా ఉంది. కానీ ఏ కౌన్సిలింగ్ వ్యవస్థ పోలీసుల్లో కానీ ఫ్యాక్షన్ తగ్గడానికి కారణమైంది చెప్పండి? ఎక్కడ కాలేదు.
ఎన్కౌంటర్లు జరిగినాయి, కౌన్సిలింగ్ జరిగినాయి, కొడుతున్నారు, ఇది జరుగుతున్నారు, కానీ ఎక్కడే కానీ ఇది ఆగటం లేదు. ఎందుకంటే ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడంలో విఫలమవుతున్నారు. మీరు చెప్తున్నట్లు కొంతవరకు సమంజసం, ఎందుకంటే కొంతమంది పోలీసులు అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, ఎమ్మెల్యేల ఇన్ఫ్లుయెన్స్తో పోస్టింగ్ వచ్చినా కూడా మనసు చంపుకొని పని చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా నాయకులతో కలిసి ఇన్వాల్వ్ అయ్యి కూడా కొన్ని చేస్తున్నారు. సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అనంతపురం జిల్లాలోనే చాలా సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటివి. కానీ ఆ కొంతమందిని కూడా తప్పుదారి పట్టించడానికి నాయకులు చేస్తున్నారు. ఇది నాయకుల తప్పు కాదంటారు అసలుకి? నాయకులు 10 మంది చెప్తూ ఉంటారండి, వాళ్ళు ఈరోజు ఈ టర్మ్ ఉంటారు, నెక్స్ట్ టర్మ్ పోతుంటారు. వాళ్ళు ఉండాల్సింది 20 ఏళ్ళు కదా, వాళ్ళ కెరీర్ ఎంత 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది ఆఫీసర్స్ కెరీర్, దానిలో కోసం ఇలా చేసుకుంటూ పోతుంటారు. కానీ ఎక్కడైనా ఒక అధికారి సుదీర్ఘకాలం పాటు తన పాది ఉన్న 3 ఏళ్ళ పాటు ఏదో సజావుగా పని చేసుకోవాలని పోతుంటాడు, అందుకే రాజకీయ నాయకులు ఆ పద్ధతి వల్లనే ఇదంతా వచ్చింది అంటున్నాను. సజావుగా చేసుకొని పోతున్నాం కదా, అంతా బాగుంది కదా, మనం ఉన్నంత వరకు బాగుంటుంది కదా అనే పద్ధతిలో పోతేనే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న సమస్యల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల, మళ్ళీ ప్రభుత్వాలు మారడం వల్ల, అదే మళ్ళీ మా లాంటి ప్రజాప్రతినిధులకో ఇంకో ప్రభుత్వానికో ఆ రోజు వాళ్ళు ఇట్లా చేశారు కదా మనం ఎందుకు చేయకూడదు అనే ఒత్తిడి మళ్ళీ తీసుకొని రావడం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కులాలను కూడా అంటగడుతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులందరూ. ఇటీవల కాలంలో విఆర్లో ఉన్న ఒక డిఎస్పీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, అది మా దృష్టికి కూడా వచ్చింది. వెళ్ళి పోస్టింగ్ కోసము ఒక డిఎస్పీ ఇలా చేతులు కట్టుకొని ఆ ఎమ్మెల్యే ముందు కూర్చొని దేహీం అంటే కూడా కర్ణించలేదు, మీరు మరో సమాజ వర్గానికి చెందినవారు, మాకు ఇబ్బందులు వస్తాయి, సరే చూస్తాంలేండి, మేము ఇంతకుముందే వేరే వాళ్ళకు మాట ఇచ్చామని ఒక డిఎస్పీ స్థాయి అధికారికి ఎమ్మెల్యే చెప్తున్నాడంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి అయితే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేగా ఉంటే కలగదు అని మీరు ధీమాగా చెప్పగలరా? ఇప్పుడు నేను అదే అంశానికి వస్తున్నానండి. ఎప్పుడూ లేని విధంగా ఒక కులాన్ని నమ్మకూడదు. రెడ్డి అంటే వాడు తెలుగుదేశంకి అగ్నేస్టు, ముస్లిం అంటే వాడు తెలుగుదేశంకి అగ్నేస్టు, ఎస్సీలు అంటే వాళ్ళు అగ్నేస్టు, అంటే వీళ్ళ రూట్స్ ఎక్కడో ఉంటాయి అనేది. అంటే ఒక వృత్తిలో ఒక ప్రొఫెషన్ని చూస్తామా, ఒక కులాన్ని చూస్తామా? ఆ ప్రొఫెషన్లో అతని యొక్క చేసిన సర్వీస్ను చూడాలా, లేకుంటే అతను చేసిన దాన్ని చూడాలి కానీ ఆ కులము, దాని యొక్క రూట్స్, ఆ పార్టీకి ఇంక్లైన్ ఏంటాయి అనే భావంతో పోస్టింగ్ చేసుకోవడం కూడా తప్పని నేను చెప్పేది. అంటే ఈ వ్యవస్థని మార్చడానికి మీ వంతు మీ ప్రభుత్వం వస్తే అనేది అదే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేసిన ఏదైనా ఒక చిన్న మిస్టేక్ని రేపు పొద్దున వస్తూనే మళ్ళీ ఈ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది మా బాధ కూడా. మా మీద మళ్ళీ అదే ఒత్తిడి చేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తే ఇట్లా చేయాలన్నా. అరే వాడు పనికి మాల పని చేసినాడనే వానికి పోతుంది ఉంటుందో, మళ్ళీ మనం చేస్తే మనకు అది ఉంటుందో పోతుందో గరే తెలుస్తుంది. ఎవ్రీ టైం కానీ ఒక బ్రాడ్ మైండ్లో, ఒక బ్రాడ్గా ఆలోచించే తత్వం రాజకీయ నాయకుల్లో ఉంటేనే కింద ఆఫీసర్స్ కూడా అదే పద్ధతిలో పనిచేస్తారు. మీరు బాగా గమనించినారంటే రాజశేఖర రెడ్డి గారికి అంత ఎలివేషన్ ఎందుకు వచ్చింది? ఆయన చనిపోయిన తర్వాత కూడా అంత ఎలివేటెడ్ ఎందుకైనారు? ఎవరే కానీ చేయలేదా ఇలాంటి స్కీమ్స్ అంటే అది కాదు. ద మెథడ్ హీ ఇంప్లిమెంటెడ్ ఈజ్ ద సాచురేషన్. అంటే వాడు కులానికి, వాడు పార్టీకి, వాడు మతానికి సంబంధం లేదు. వాడు అర్హత ఉందా లేదా అని చెప్పి ఇచ్చేసినాడు. పెన్షన్స్ అలాగే ఇచ్చినాడు, స్కూల్ ఫీజెస్ అలాగే ఇచ్చినాడు, వైద్యం అలాగే ఇచ్చినాడు. సత్యవానికి ఏందండి పార్టీతోనూ కండువాలతోనూ చేయడానికి, రోగం వచ్చిన వానికి ఏందని ఆ పద్ధతిలో అతను ప్రయత్నించినాడు కాబట్టే అతనికి అంత ఎలివేషన్ వచ్చింది. ఈరోజు పెన్షన్ ఇవ్వాలి అంటే వాడు ఏ పార్టీ అంటాడు? మామిడి చెట్లు బిల్లులు ఇవ్వాలి అంటే వాడు ఏ పార్టీ అంటాడు? నువ్వు పార్టీ పరంగా ఎప్పుడు చేయాలా? నీకు కావలసిన ఒక అధికారం లేకొస్తే నువ్వు కావలసిన వర్క్స్ చేసుకో, ఆ క్యాడర్ని డెవలప్ చేయడానికి నువ్వు ఏదో ఒక పనులు అప్పచెప్పాలి. అంతేకాని సంక్షేమ పథకాల్లో వెరాజ్ ఇట్ హ్యాస్ టు కమ్ వాళ్ళ ఎలిజిబుల్. 80 ఏళ్ళు ముసలోడు ఈరోజు ఎత్తుకొని పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి టేబుల్ మీద పండబెట్టి పెన్షన్ కావాలని అడిగితే కలెక్టర్ ఏం చేయలేడు? వాట్ ఫర్ ఈజ్ కలెక్టర్ ఇస్ మెంట్? ఒక అన్ఎడ్యుకేటెడ్ రూడ్ రౌడీ షీటు పోకిరి వచ్చి జన్మభూమి కమిటీలో ఉండి హీ విల్ డిక్టేట్ ద పెన్షన్, ఇతనికి పెన్షన్ కావాలి ఇతనికి వద్దు అని. రేపొద్దు నేను ఏమంటే వాడు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అనేది చదువుకున్న ఎండివోలు ఏం చేయాలా? చదువులేని ఒక ఎవడో ఒక కొన్కిస్గా చెప్పిన ప్రకారం వానికి ఇచ్చేసుకుంటూ పోతా అంటే, మా దాంట్లో అయితే 75 పెన్షన్లు ఒక అతను తింటే దాని గురించి ధర్నా చేస్తే పెన్షన్లు కావాలని 75 మంది మీద కేసు కట్టినారు. పెన్షన్స్ రీకవర్ చేసినారంటే అది లేదు. 1000 రూపాయలు పెన్షన్ అలా అనగల పాప ముసలోళ్ళలో కూడా ఒక ఆశ, 200 అయితే సర్లే పోనీలే అని ఇందులో. 1000 రూపాయలు అని వచ్చేకల్లా దగ్గరికి వచ్చేయాలకల్లా వీళ్ళు మా తినేస్తున్నారు చూడండి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇదో ఒకటి తయారైంది జన్మభూమి కమిటీలో ఒక 2 నెలలు తీసుకుంటాయి,
మూడో నెల రాలేదు, మేము వచ్చేదానికి ఏర్పాటు చేస్తాము, మళ్ళీ ఓ 2000 అని తీసుకుంటే. అందుకే చంద్రబాబు నాయుడు ఎంత నెత్తి నూరు కొట్టుకున్నా, రాజశేఖర్ రెడ్డి 200 ఇచ్చినా కానీ అతనికి అంత మంచి పేరు వచ్చింది, నేను 1000 రూపాయలు ఇచ్చినా కానీ మంచి పేరు రావటం లేదండి. దట్స్ బికాస్ ఆఫ్ దట్. రేపు పొద్దున ఈరోజు మేకే నోట్, వాళ్ళకైతే జన్మభూమి కమిటీ మెంబర్లే మిగులుతారు తప్ప ప్రజలు మిగరు. ఇప్పుడే కానీ పొలిటికల్ సిస్టంలో యూ హ్యావ్ టు గివ్ ది ఆపర్చునిటీస్. 10 మందికి ఆపర్చునిటీ వస్తుంది అంటేనే రాజకీయంగా నీ అంట నడుస్తారు. నువ్వు కేవలం ఆ నలుగురికే చేస్తారంటే ఆ నలుగురే మిగులుతారు, ఇంకెవరు కొత్త వాళ్ళు రారు మీ దగ్గరికి. ఒక ఉన్నత విద్యావంతుడిగా మీరు చెప్పండి, మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ప్రభుత్వం వస్తే వీటన్నిటికీ కూడా, అంటే కార్యకర్తలు చెప్పినారనో, ఇక్కడ కావలసిన వాళ్ళు చెప్పారనో, కుటుంబ సభ్యులు చెప్పారనో కాకోకుండా ముక్కు సూటిగా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతా మరి హామీ ఇవ్వగలరా? ఎందుకంటే ఈరోజు ఒక అటు పోలీసు వ్యవస్థనే కాదు న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నాయి ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే ఈరోజు కోర్టులలో ఉన్న ఏజీపీలు కావచ్చు, ఏపీపీలు కావచ్చు, వాళ్ళకి నోటిఫికేషన్ వస్తే గిన ప్యానల్లో ఒక 5 మంది పేర్లు తయారు చేసే అడ్వకేట్లు అని, వాళ్ళల్లో ఏపీపీ కావాలన్నా ఏజీపీ కావాలన్నా కూడా వాళ్ళకి సైతం కూడా ఆ లోకల్ ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే వాళ్ళని ఏజీపీలు గాను ఏపీపీలు గాను చేస్తున్నారు. లేకపోతే ఆ ప్యానల్ రద్దు చేసుకునే పరిస్థితి వస్తుంది. న్యాయ వ్యవస్థని కూడా కలుషితం చేస్తున్న చట్టంలోని ప్రొవిజన్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే ఏపీపీని సెలెక్ట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్, వీళ్ళనే పొలిటికల్ రికమెండేషన్స్ లే ఉండాలి అని చెప్పి. అది పొలిటికల్ రికమెండేషన్ ఎవరికైనా చేయొచ్చు. అంటే ఎవరు సీనియరు, ఎవరు మంచి విద్యావంతుడు, ఎవరు న్యాయ వ్యవస్థను కాపాడగలరని చూస్తే, లాస్ట్ ఇయర్ నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేసావు, ఎవరికి సపోర్ట్ చేసావు, ఓ నువ్వు టీడీపీయా, ఓకే నువ్వు లేదు మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నాం, నువ్వు కాంగ్రెసా మేము టీడీపీ వాళ్ళకి ఇస్తున్నాం. ఇది కాదు కావాల్సింది. అంటే చట్టము తన పని తాను చేసుకుపోవాలి. ఎవరికైనా కూడా ఓ ఇతను మంచి వ్యక్తి, న్యాయ వ్యవస్థను బతికించగలడు, 10 మంది వస్తే ఉచితంగా సేవ చేయగలడు అనుకున్న వారికి ఏ రోజైతే రాజకీయ నాయకులు లేఖలు ఇస్తారో అప్పుడే లాండ్ ఆర్డర్ కూడా సజావుగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థను మార్చడానికి ఒక ఉన్నత విద్యావంతుడుగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు మీ వంతు సహకారం చేయగలరు, ప్రయత్నించగలరు అనే ధీమా ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు లాస్ట్ టైం చూసినప్పటికీ కూడా నేను, అంటే నా గడప ఎవరు తొక్కి సాయం చేసిన వాళ్ళు, తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ, డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నా వంతుగా నేను చేయడం జరిగింది. మా వాళ్ళు ఇప్పటికి కూడా అంటూనే ఉంటారు, నువ్వు అంత తెలుగుదేశం వాళ్ళకే చేసినా ఉన్నా, అంత తెలుగుదేశం వాళ్ళకే చేసినా, అంటే మన ఇంటికి మన దగ్గరికి ఒక సాయం కోరినాడు వచ్చినాడు అంటే ఇంకా వాళ్ళ పార్టీతో సంబంధం లేదు, సాయం కోరడానికి వచ్చి సాయం చేయాల్సిందే, దాంట్లో వేరే లేదు. మీరు అంటున్నట్టుగా వ్యవస్థలో, పొలిటికల్ సిస్టంలో ఏ విధంగా అని చెప్పేసి, అసలు ఓవరాల్గా వ్యవస్థలో ఎమ్మెల్యేల పాత్ర ఏంది, ఎండిఓ మన ఎంపీపీ పాత్ర ఏంది, ఎవడి రోలు అనేది వాళ్ళకి తెలియటం లేదు. అసలు బేసిక్గా ఎమ్మెల్యేలు ఎంపీలు మేము ఓన్లీ చట్టాలు చేసి అది మానిటరింగ్ కెపాసిటీ ఒకటే మాకు ఉండాలా, చట్టాలు తయారు చేయడం వరకు, చట్టాలు తయారు చేయాలి, అది ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో మానిటరింగ్ మాత్రం చేయాలి మేము. అది తప్ప ఊర్లో అన్ని పనులు చేస్తున్నాం, ఊర్లో అన్ని పనులు మేమే చేయాలా అని చెప్పేది, అన్ని పనులు మేమే చూసుకోవాలా, ఏది జరిగినా ఏ బురద చూసినా మేమే ఉండాలా అనే పద్ధతికి పోవడం జరిగింది. ఇఫ్ యూ సీ ద సేమ్ వే ఇన్ ద కేరళలో కానీ చూసినాము అంటే ఎమ్మెల్యేస్ రోల్ కానీ వీళ్ళ రోల్ కానీ పెద్దగా ఉండదు. వేర్ అక్కడ పంచాయతీల యొక్క రోల్ మేజర్గా కనపడుతుంది. సర్పంచ్కి దగ్గర దగ్గర ఒక్కొక్క సర్పంచ్కు 20 కోట్లు 30 కోట్లు ఉంటుంది. అంటే 30% ఆఫ్ ది బడ్జెట్లో డైరెక్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో లోకల్ బాడీస్ బస్ స్ట్రెంథనింగ్ అయితే వాడు డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో ఉంటాడు. ఎమ్మెల్యే వస్తాడు, తన గ్రాంట్ ఏదో చేస్తాడు, ఏదైనా అవసరమైతే ఆ చట్టాలు ఏవేవి కావాలనేది ఇంప్లిమెంటేషన్కి ట్రై చేయాలి. కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అంటే మీ ఎక్కడ ఆల్ ఓవర్ ది ఇండియాలో ఎక్కడ కావటం లేదు. ఎమ్మెల్యేలు తర కానీ ఎంపీలు కానీ తన పని చేస్తున్నారంటే నేను నమ్మటం లే. వీళ్ళు తన పని వదిలిపెట్టి మిగతా పనులు చేస్తున్నారు. ఆ విధంగా నేను ఇదే పని చేస్తామంటే వాడు చెడ్డోడు ఆ చేతకానోడు అవుతున్నాడు. ఆ పద్ధతిలో ఆ వ్యవస్థనే ఆ విధంగా తీసుకొని వచ్చినాం అనుకో. 5 ఏళ్ల పాటు మీ పని మీరు చేశారా? నా పని నేను చేసినానని అనుకుంటున్నాను. అది నా పనికి మించినది ఎక్కువనే చేసినాను అనుకుంటున్నాను. సిస్టమ్ డిమాండ్స్ అండి. మనము మనల్ని ఆ విధంగానే కావాలని కోరుకుంటున్నారు, ఆ విధంగానే పోవాల్సి వస్తుంది. ఆ విధంగా పోకపోతే ఇతను దీనికి పనికిరాడు అనే పద్ధతికి తయారు కావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎవరో కోరుకుంటారని మన వ్యక్తిత్వాన్ని చంపుకొని ముందరకు పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా తప్పే. కానీ నువ్వు ఆ విధంగా చేస్తావంటే నీ ఎగ్జిస్టెన్స్ లేని పరిస్థితి. నేను ఈ విధంగా ఇట్లే పోతాను, టక్ చేసుకొని షూ వేసుకొని పోతాను అంటే వాడు వింటాను లేదు. నువ్వు ఖద్దరు వేసుకోవాలా, కొడవలు పెట్టుకోవాలంటేనే నువ్వు వింటారు ఇక్కడ మాటలు అంట అంటే అదే జరుగుతాను. ఇప్పుడు మా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇప్పుడు నువ్వు ఆ రోజు ఆఫీసర్లకు ఇట్లా చెప్పలే అన్నా, ఈరోజు కూడా ఆఫీసర్లు ఎట్లా చేస్తాను ఆ రోజు. అంటే ఇంక వాళ్ళకు మనకు తేడా ఏదో చోట కనపడాలి కదా.
కాబట్టి ఆఫీసర్లని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు బాగా దబాయించేవారు, గద్దించేవారు. కేతిరెడ్డి గారు వస్తున్నారంటేనే ఆఫీసర్లంతా బెదిరిపోయేవారు అనేది ఒక అపవాదం కూడా ఉంది కదా. అది అపవాదే అనుకుంటున్నాను నేను. మామూలుగా ఏదైనా మీటింగ్స్ కానీ ఇది కానీ ఇక్కడికే పిలిపించేవాడిని, మాట్లాడేవాడిని. కానీ నేను ఒకటి ఏం చెప్పేవాడిని అంటే, నేను ఏ మీటింగ్స్ పోయినా, రచ్చబండ పోయినా, ఇంకో దాంట్లోకి పోయినా, అప్పుడు రచ్చబండ అనే కార్యక్రమం ఉండేది, ఎక్కడే కానీ నన్ను ఒకరు నాకు పెన్షన్ రాలేదనో, నాకు కార్డు రాలేదనో, నాకు ఇల్లు రాలేదనో మాత్రం అడగకూడదు అని చెప్పేవాడిని. ఆ క్వశ్చనింగ్ మాత్రం నేను ఎవరు చేయకూడదు అనేవాడిని. ఆ క్వశ్చనింగ్లో అంటే ఆ ఎలిజిబిలిటీస్ అనేవానికి క్లియర్ చేయండి అని. నేను చాలా మీటింగ్స్లలో కూడా నేను జనం మధ్యనే కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, విత్ ద పీపుల్తో ఉండి ఆఫీసర్లను నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జరుగుతున్న తప్ప ఒక రిఫార్మ్స్ ఏదో ఒక స్టేజ్లో మనం చేయాలి, కానీ అది ప్రజలకు నచ్చలే, మనం ఏం చేసే కాదు దాన్ని. మీరేమో కార్యకర్తలంతా కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ వారికి అన్నీ చేశారు అంటున్నారు. అయితే కేతిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్యకర్తలు ఒక్కొక్కరు కూడా అన్ని నకిలీ సర్టిఫికేట్లతో, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఒక్కొక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు 6-7 పొంది అక్రమంగా అమ్ముకున్నారు. వాటిని అంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే వరదాపురం సూరి గారు రద్దు చేసే పనిలో పడ్డారనేది కూడా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఒకటి అండి, నకిలీ పత్రాలతో దీనిలోకి ఏం లేదు. బీపీఎల్ కార్డు అనేది అంటే రేషన్ కార్డు ఉండాలి అని. రేషన్ కార్డు నాకు సంబంధించి నా నియోజకవర్గంలో 90% మందికి ఇచ్చిన, నాకు ఎవరు అంటే 46,000 కార్డ్స్ నా చేతుల మీద. నేను మామూలుగా ఏ సంక్షేమ పథకం ఇచ్చినా కానీ దళారులో చేత పోకూడదు అనే ఉద్దేశంతో మార్నింగ్ మొదలు పెడితే 9 గంటలకు ఇవ్వడం మొదలు పెడితే నేను టిల్ అన్నము అక్కడే భోంచేసి ఈవినింగ్ 6 వరకు కూడా నా చేతుల మీదనే ఇచ్చేవాడిని కార్డు, ప్రతి ఒక్క బెనిఫిషియరీకి నా చేతుల మీద ఇచ్చి. సో అందరికీ ఇచ్చినాం అనుకోవాలి. ఈ బేసిక్గా ఈ ఊరు ఏ విధంగా పెట్టిందంటే మైగ్రెంట్స్తో పుట్టినది, లైక్ బాంబే. ఎక్కడి నుంచో వచ్చి వృత్తిపరంగా సెటిల్ అయిన వాళ్ళు. ఈ ఊరు బేస్ అనేది వెరీ లిటిల్. నాకు తెలిసి ఈ ఊరు మాది, ఇక్కడే మేము పుట్టాము, ఇక్కడే పెరిగాము, మా తాతగారిది అనే వాళ్ళు దగ్గర 10,000-15,000 మంది కంటే ఉంటారు అవుట్ ఆఫ్ 1,00,000 పాపులేషన్ మొత్తం అంతా. ఇప్పుడు మా ఎల్నూరు పుట్లూరు నుంచి కానీ, యాడికి నుంచి కానీ, ఇటువైపు వస్తే సీకేపల్లి కనగాలపల్లి నుంచి, ఇట్స్ ఏ హబ్, కమర్షియల్ హబ్. 2000 అంటే అప్పుడు కరువు ఉన్న పరిస్థితులలో, ఆ కరువులు ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం అంతా ఎత్తిపోయి ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక్క చేనేత పరిశ్రమ ఒకటి కొద్దిగా బాగా ఉండేది, అందుకు ఇక్కడ అంతా మొత్తం వచ్చి సెటిల్ కావడం జరిగింది. సో సెటిల్ కావడంతో వాడు మంచా మనోడా ఈ ఊరోడా అని వెళ్ళా. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మీకు కార్డ్స్ ఇవ్వండి. కార్డ్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ హౌస్లెస్ పీపుల్. ఇల్లు లేని వాళ్లకు ఎలిజిబిలిటీ ఏదన్నా ఉందంటే కార్డే. నేను ఈరోజు అంత పెద్ద కాలనీ కట్టించాను, అంతా నా దళార్లు నా బినామీలకే ఇచ్చినాను అంటున్నారు. మరి నాకు అక్కడ 2,000 మెజారిటీ తగ్గింది, అంతా నా బినామీలు అయితే నాకు మెజార్టీ రావాలి కదా. అదే కదా అందరికీ అనుమానం. ఇప్పుడు కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రులతో పోటీ పడి ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అర్బన్లోనే ఎందుకు మెజార్టీ తగ్గింది, కారణం ఏమిటి? అంటే బేసిక్గా అంటే ఆ వార్డులో తగ్గడం కూడా నాకు చాలా బాధ కలిగించిన అంశం. తర్వాత నేను అంటే నాకు ఒక అలవాటు ఉంది, పేపర్లలో ఇట్స్ యాంటీ ఐటమ్ కానీ పార్టీకి అనుకూలం కానీ నాకు అనుకూలం ఏ ఐటమ్ వచ్చినా కానీ దాని మీద ఎంక్వైరీ చేయించే అలవాటు ఉంది. సో ఈ విధంగా హౌసింగ్ దానిల మీద నేను ఇప్పటికీ ఒక 10-15 లెటర్స్ రాశాను బోత్ హౌసింగ్ డిపార్ట్మెంట్కు వీళ్ళకు అంతా. ఇక్కడ ఏం జరిగిందంటే అంత పెద్ద మ్యాసివ్ స్కేల్లో మేము హౌసింగ్స్ ఇవ్వడంలో ఆ ఎంక్వైరీ కూడా ఇప్పుడు ఆ కమిటీస్కి ఇవ్వలేదు. మేము ఈ ఎస్హెచ్ గ్రూప్ మహిళా సంఘాలకు వాళ్ళనే వెరిఫై చేసుకొని వాళ్ళనే ఇవ్వమని చెప్పినాం. వాళ్ళు ఏదో లిస్ట్ తయారు చేసినారు. ఆ ల్యాండ్కు సంబంధించి కూడా ఐ ఫాట్ ఫర్ అంటే దానికోసం బాగా కష్టపడ్డాను. ఇది రేగటిపల్లి సొసైటీకి సంబంధించిన ల్యాండ్ అది. దానికి సంబంధించి ఆ భూమికి సంబంధించి ఆ గ్రామంలో దగ్గర 18-20 హత్య కాబడ్డవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ సొసైటీలోంచి విత్డ్రా చేయించి రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేయించి ఆ ల్యాండ్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ వచ్చిన మైగ్రెంట్స్ చుట్టుపక్కలంతా ఈ 10 ఏళ్లలో బాగా సఫకేట్ అయ్యి తెలుగుదేశం వాళ్ళు సీకేపల్లిలో కానీ కనయానపల్లిలో కానీ ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సఫకేట్ అయ్యి ఇక్కడికైతే ఏదో పని మీద వచ్చిన వాళ్ళే అంతా చేరడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మనమైతే లబ్ధిదారునికి కావాలని ఇచ్చింట, ఆ లబ్ధిదారుడు ఏ విధంగా అమ్ముకున్నాడు లేదా అనేది మనకు సంబంధం లేని విషయం. నేను కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది, ఎవరికైతే ఇండ్లు ఇచ్చినామో ద బెనిఫిషియరీ అక్కడ ఉండి తీరాల్సిందే అని. లేకపోతే నువ్వు 100,000 ఇచ్చినా కానీ అవి ఇంకా ఇండ్లు లేని వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పేపర్లో చూస్తారు ఇంకా 15,000 ఇండ్లు కావాలా అని చెప్పేసి. ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ధర్మవరంలో టోటల్గా 32,000 హౌస్ హోల్డ్స్. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 28,000 హౌస్ హోల్డ్స్. దాంట్లో నేను దగ్గర 10,000 ఇచ్చినాను. అంటే నియర్లీ 40% హౌస్ ఇచ్చినాక ఇంకా హౌసెస్ కావాలంటే ఇంకో కొత్త ఊర్లే తయారైతే అన్నట్టు.
ఇంకా కావాలంటే మైగ్రెన్స్ ఎక్కువగా వస్తున్నదన్న అనుకోవాలా, ఇచ్చిన వాడు అమ్ముకోవడం అన్నా జరుగుతుంది అని విషయం. సో రెండింటికి మనం ఎంక్వైరీ చేసినాము, అడ్డకట్టే చేసినాము, కానీ కుదరటం లేదు, దానికి ఏం చేసేది లేదు. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారు అంటే మీ నాన్నగారు ఫ్యాక్షన్ నేతగా ముద్రపడినప్పటికీ మంచి రాజకీయ నాయకుడు, మంచి ఇంటలెక్చువల్ కూడా అంటుంటారనమాట. దాంతోపాటు కూడా ఎవరు వచ్చినా కూడా భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడేవారు. అయితే ఆ చాకచక్యము, ఆ మాట తీరు ఆయన కుమారుడైన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిలో లేదని మీ తండ్రి గారితో చాలా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అనుకుంటుంటారు. ముఖ్యంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక ఆయనలో కాస్త అహం పెరిగింది. పబ్లిక్ వచ్చి ఏదైనా సమస్యల మీద చెప్తున్నా ఇలా సెల్లు చూస్తూ మాట్లాడతారు, తప్పితే వాళ్ళు ముఖంలో చూసి మాట్లాడేవారు కారు, అది కూడా ఆయన ఓటమికి కారణం అంటుంటారు. సెల్లు చూసి మాట్లాడేది అంటే అప్పుడు ఇంకా సెల్లులు అంత పెద్దగా లేదు, ఇప్పుడు వచ్చినాక అదేదో చంద్రబాబు నాపుణ్యం అంటున్నాడు కానీ సెల్లులు వచ్చినాయి, అంతకుముందైతే సెల్లులు చూసేది ఇవన్నీ ఏం లేవు. కానీ బేసిక్ రెండు అంశాలు ఉండేదండి, నేను సరిగ్గా మాట్లాడలేదు, మాట్లాడవాడు అనే అపవాదు నాకు అతి తొందరగా టైంలోనే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా నేను అంటే నేను ఆలోచించినది ఏంటంటే వచ్చిన వానికి పని అయిందా లేదా అనేది చూసినాను. ఎవరైనా సరే సమస్య ఏందని అడిగేవాని ఫస్ట్ స్టార్టింగ్. ఇది సమస్య అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఫోన్ చేయడం జరుగుతుంది, కన్సర్న్ ఆఫీసర్లకు జరుగుతుంది. తర్వాత వాళ్ళకి కావాల్సితే లెటర్లు రాసి ఇచ్చేవాడిని, చెప్పేవాడిని, చేసేవాడిని. మా వాళ్ళు వచ్చి అది కాదని నాకు చేయాల్సింది, వచ్చినోడు అడుగుతా అంటాడు, మన పనిగా అది చేయాల్సింది, వాళ్ళు కూర్చోబెట్టి అమ్మ ఎట్లుంది, నాయన ఎట్లుంది, చేనికాడ ఏం వేసినావు, ఇవి అడుగుతా ఉండాలన్నా, అవి అడుగుతానే వాడు సాటిస్ఫై అవుతాడు తప్ప పని చేస్తే సాటిస్ఫై కాడు ఇక్కడ అని చెప్పి చెప్పారు. మేబీ అంటే నాకు తెలియదు, నేనేమనుకున్నాను అంటే పని చేసి పెడితే సాటిస్ఫై అవుతారని నేను అనుకున్నాను, వీళ్ళకి పని తప్ప మిగతా అన్ని చేసి పెడితేనే సాటిస్ఫై అవుతారని వీళ్ళు అనుకున్నారు. దట్స్ అ డిఫరెన్స్. రెండోది మా నాన్నతో మా నాన్నలాగానే ఉండాలి అనుకోవడం నన్ను తప్పే, నాలాగా మా నాన్న ఉండాలనుకోవడము తప్పే. ఇప్పుడు దట్స్ ద డిఫరెన్స్ వేర్ మొత్తం పొలిటికల్ సిస్టంలో కూడా వచ్చేది. రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి లాగానే జగన్ ఉండాలని కోరుకోవడము తప్పే. ఎవరివన్ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. కానీ మనం చేసే ఫంక్షనరీస్లో తప్పులు ఉన్నాయా లేవా అనేది మాత్రం మనం చూసుకోవాలి. ఎవరివన్ హ్యాస్. రాజశేఖర రెడ్డి నేను మొదట్లో పోయినప్పుడు మొదట కడుపు కొట్టి ఏమయ్యా బాగున్నావా ఇది ఇదని, నేను రెండు మూడు సార్లు ఆయనకి చెప్పాలనుకున్న విషయం కూడా చెప్పలేకపోయినా. నాకు చెప్పి సీఎం లాంటి స్థాయి వ్యక్తి మనతో ఆ విధంగా మాట్లాడితే చెప్పేది కూడా మర్చిపోయినా. తర్వాత నేను పేపర్లో రాసుకొని పోవడం మొదలుపెట్టినా, నువ్వు అన్ని పలకరించి అయిపోయినా కూడా నేను మళ్ళీ తిరిగి నాకు ఇవన్నీ కావాలన్నా అని చెప్పి చెప్పేవాడిని. అంటే దవ్వే మనకు కలుపుకొని పోయే పద్ధతులు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్తారు ఆయన పెద్దలతో సరిగ్గా ఉండరు అని, అంత పెద్దలతో ఆయన మాట్లాడిన పద్ధతులు ఎవరు కానీ మాట్లాడరు. ఎవరు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే అందరికీ అటెండ్ అవుతాడు, బాగా మాట్లాడతాడు. కానీ అతనుకున్న చిన్నది ఏంటంటే అందరితోనూ అంతే టైం స్పెండ్ చేస్తాడు. అది నీ నాతో అయినా ఇంత స్పెండ్ చేస్తాడు, మా డ్రైవర్తో అయినా అంతే స్పెండ్ టైం చేస్తాడు. బయట ఆఫీస్లో వెయిట్ చేసుకునే వాళ్ళు చూడు నేను ఎంతసేపు అయింది కూర్చునేది ఇంకా రాలేదనే పద ఆ విధంగా ఏమన్నా మే ఫెల్ట్ బ్యాడ్. కానీ అంతకు మించి లేకుంటే జగన్ హీజ్ ఎ గ్రేట్ లీడర్. అంటే ఒక సమస్య జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటారు అట్లా చెప్తుంటే నాయకులు ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా అతనికన్నా సీనియర్ కూడా అతన్ని సార్ అని పిలవాలి, అతను అపాయింట్మెంట్ కావాలంటే 3 డేస్ కావాలి, అతనితో మాట్లాడాలంటే వాళ్ళ పిఏకి ఫోన్ చేయాలి, ఆయన రాత్రిపూట్లో కూడా ఫోన్ అట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. అంటే అవి కేవలం అపవాదులేనా నిజంగా ఉన్నాయంటారా? అన్ని అపవాదులే. జస్ట్ బికాజ్ నేను చెప్తున్నాను కదా, ఒక వ్యక్తి నేను పోయి తీసుకున్నానండి, నాకు అంతే టైం స్లాట్ ఇస్తాడు, నా వెనకలున్న సీనియర్కి అందరికీ అపాయింట్మెంట్లో ఒకటే టైం ఇచ్చింది, నాతో ఎక్కువసేపు కూర్చొని మాట్లాడతాడు. నా వెనకలున్న సీనియర్ అనుకో ఉండొచ్చు ఏమని, చూడే వెంకటరామరెడ్డితో ఇంకా ఎంతసేపు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆ సీనియర్ వెనకలున్న ఇంకొక ఎవరైనా సామాన్య కార్యకర్త పోయినా కానీ అతనితో కూడా అంతేసేపు మాట్లాడుతుండచ్చు. సో ఆ జడ్జ్మెంట్ ఎంతసేపు ఎంతతో మాట్లాడాలి, రాజశేఖర రెడ్డి బై ఎక్స్పీరియన్స్ హీ నోస్ ఎలా డిస్పోజ్ చేయాలి వాళ్ళను, ఎలా మాట్లాడాలి. లాస్ట్కు టైం ఎంత అయిపోతుందంటే డోర్ కాడ కూర్చుండండి, బికా మేము అది ఏదో శీఘ్ర దర్శనం అంట అంటే ఆడే కూర్చొని అప్లికేషన్ ఇస్తానే ఎట్లా వెనకలా రాసుకుంటా అంటే చారీనేసి పంపిస్తాను అంతే డిస్పోజల్ రేట్ని. సో టిల్ లాస్ట్ డిస్పోజల్ చేసేవాడు, ఏది 1:30 లోపల డిస్పోజ్ చేయాలంటే అందరినీ 1:30 లోపల చేసేవాడు. జగన్ అట్లా డిస్పోజ్ చేయాలన్నా కానీ 4 గంటల వరకు అట్లే జాగ్రత్త అంటే అందరినీ మాట్లాడచ్చు. ఆ 3 అవర్స్లో మనకు సఫికేషన్ మొదలవుతుంది అనమాట, ఏంది ఆయన సేపు అని చెప్పేసి. అంతకంటే మించి అతన్ని సార్ అన్నాడు ఇంకోడు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాల్ హిమ్ జగన్ అనే పెద్దోళ్ళను. అతను మామూలుగా మీరు ఎక్కడైనా చూసినా బండిలో కూర్చుంటానే డ్రైవర్ని ఉంటాడు, అన్నా నీ పేరేం పేరున్నా అంటాడు ఫస్ట్. అతను బండిలో కూర్చున్న డ్రైవర్ నేను, అన్నా నీ పేరంటే అతను ఇస్మాయిలో కాదరో ఇంకోటో వెంకటేష్ ఏదో చెప్తాను, నా నిదానంగా పోన్నా చూసుకోన్నా ఇది ఇది అని చెప్తాడు. కాఫీ తెచ్చిచ్చే అతన్ని కూడా అన్నానే పిలుస్తాడు తప్ప రా అనే మాట కూడా పిలవనే పిలవడు.
ఇంట్లో కూడా, ఇంట్లో కూడా రా అనే మాట పలకనే పలకడు అతను, ఎవరినైనా అన్నా అనే. ఇంకా ఇదంతా టీడీపీ యొక్క మైండ్ గేమ్, ఈ విధంగా ఇది ఇది అని చెప్పేసి. ఇదే వయసుకే కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, ఇదే 42, ఇతనికే యూత్, ఇతనే చిన్నపిల్లోడు ఉంటే. ఇదే వయసుకే చంద్రబాబు నాయుడు, అతను కుతంత్రం మీద అయినాడు, ఇతను నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అవుతాను అని చెప్పి ఇతనమాట. ఇట్ టేక్స్ టైమ్, అంతే, అంతకంటే అంత మంచి. గతంలో ధర్మవరం పట్టణాన్ని తీసుకుంటే చాలా ఇరుకు సందులు, ఇరుకు ఇరుకు, మొత్తం ఎక్కడ వెళ్ళినా కూడా ఒక వాహనం అయితే మరో వాహనం రావడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే మీ హయాంలో రోడ్డు వైండింగ్, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. విస్తరణ పనులు సజావుగా సాగిన, అయిన వారి కాకుల్లో కాని వారికి కంచాలు అన్నట్టు సాగింది. అయిన వారు వస్తే వాళ్ళది కాస్త వరకు, కాని వారిని మాత్రము లోపల వరకు కొట్టేయడంతోనే కొద్దిగా విమర్శలు కూడా వచ్చాయంటారు. చేసింది మంచి పని అయినా విమర్శలు ఎందుకు వచ్చాయంటారు? అట్లేం లేదండి, 2009లో ఐ హావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. అంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే వితిన్ 3 మంత్స్లోనే నేను రోడ్డు వైడనింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోడ్డు వైడనింగ్ కార్యక్రమం స్టార్ట్ అయితేనే మొత్తం సర్వే చేయడం జరిగింది. దేర్ ఇస్ మచ్ ఎంక్రోచ్మెంట్ ఉంది. మచ్ ఎంక్రోచ్మెంట్ ఉంటే అందరూ కూడా, అంటే యాజ్ పర్ ప్రొసీజర్ పోయినా నేను ఇష్టానుసారం రాత్రి రాత్రి జేసీబీలు ఎంపీకి పెట్టి పెట్టలేదు. ఫామ్ సిక్స్ అనే రెవెన్యూస్ ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. మీది ఇంత ఎంక్రోచ్మెంట్ ఉంది, మీరు దానికి రిప్లై ఇవ్వండి అని చెప్పి అంత యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ ది లా పోయినాం. ఎప్పుడైతే నోటీస్ ఇస్తామో దే హ్యావ్ ఆపర్చునిటీ టు గో ద కోర్ట్. ఆ విధంగా కోర్టులకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో స్టే వచ్చినారు. మనం యాజ్ యూ టోల్డ్ ఆడ క్లర్క్కి ఎంతో ఎంత ఇస్తే ఆ నెంబర్ కూడా కాకుండా అది రాకుండా చేయడం జరిగింది. నేను అడ్వకేట్ జనరల్ని 2-3 సార్లు కలిసినాను, అంతా చేసినాను. తర్వాత ఇంకా కాక మా లోకల్ ధర్మవరం సబ్ కోర్టుకి ఈ కేసు వచ్చింది లోక్ అదాలత్లో. ఇంకా లోక్ అదాలత్లో నేను కూర్చోబెట్టి అందరినీ, అంటే జడ్జి కూడా అప్పుడు సత్యనారాయణ జడ్జి ఉండేవారు, ఒక కాంప్రమైజ్ మోడ్కి వచ్చినారు. ఇట్స్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు దీంట్లో. లోక్ అదాలత్ అంటే ఇట్స్ ఎ కాంప్రమైజ్ కదా. ఓ 20 అడుగులు ఉండేది, కామన్గా 10 అడుగులు ఒక లైన్ తీసుకొని కామన్గా ఇంత అడుగులు తీసుకుంటామనేది వచ్చింది. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ తీసినామే తప్ప దీంట్లో నాకు తెలిసిన వాళ్ళు నాకు ఎక్కువ బాధపడినారు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు, మీరు ఎట్లన్నా మాకు ఏమాత్రం న్యాయం చేయకపోతే, అంటే ఒకరికి చేసి ఒకరికి చేయకపోతే సమస్య అవుతుంది అని చెప్పేసి కోర్టుకు పోయినారు. కోర్టు నుంచే కోర్ట్ హ్యాస్ గైడెడ్ నేను చేసి ఇన్వాల్వ్ అయినది కానీ. రోడ్డు విస్తరణంగా కేత్రెడ్డి గారు పేరు చెప్పుకున్న ఆయన ముఖ్య అనుచరులు కూడా మేము కాపాడుతాం, ఈ స్థలాలు పోకుండా చూసుకుంటాం, అప్పుడు భార్య ఇతర ముడుపులు కూడా తీసుకున్నారని ఈ రోజుకి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంత సీన్ లేదండి, నాకు తెలిసి అయితే అంత సీన్ ఎందుకంటే ఈ ఊరికి సంబంధించి నేనేమి నాన్ అవైలబిలిటీలో ఏం లేరు. ఎవరున్నా కానీ నాకు అవైలబిలిటీలోనే వాళ్ళు, ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నేరుగా వచ్చేవాళ్ళు. నా విజన్ నాకు ఈ విధంగా ఉందయ్యా, నేను చేయకపోతే ఈ ఊర్లో లేదు, సమ్వన్ హ్యాస్ టు టేక్ స్టెప్. అందుకే నేను లాస్ట్కి వచ్చాను కదా, ఇవి నెగిటివ్గా ప్రచారాలు ఇవన్నీ జరుగుతాయని ఎలక్షన్ ఫస్ట్ ఇయర్లోనే మొదలు పెట్టడం జరిగింది. అంటే ఎమ్మెల్యే అయిన ఫస్ట్ ఇయర్లోనే అలాంటి దానికి ఎక్కడా కానీ అవకాశం లేదు. ఎవరొక్క రూపాయి ఇచ్చినట్టు కానీ చేసి తీసుకున్నట్టు కానీ ఎవరైనా ముందుకు వచ్చి తీసుకోమని. ఇట్స్ లోక్ అదాలత్ కొట్టేసిన కేసు అండి. అంటే ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకొని వాటికి ఎన్ఓసీలు ఇప్పించిన ఘనత కూడా కేతిరెడ్డి గారికి దక్కుతుందని ప్రస్తుత టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీళ్ళకి పనికి అంతకంటే మించి నేను చెప్పిన, నాకు తెలుసు వీళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయని. ఎన్ఓసీలు ఏ విధంగా వస్తాయి? దెర్ ఈస్ ఎ ప్రొవిజన్, యాక్ట్లోనే ప్రొవిజన్ ఉంది. 1932 కంటే ముందు ఉండేటివి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎన్ఓసీలు చేసుకోవడానికి లేదని. ఆ విధమైన క్రమంలో కూడా మా చుట్టుపక్కల లేదు, ఉండేది ఒకటే రేగడిపల్లి సొసైటీ ల్యాండ్ ఒకటే ఉంది, దట్ హ్యాస్ గివెన్ టు ద హౌసింగ్. ఎక్కడ నాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నట్టు తెలిసినా కానీ, రెవెన్యూ ల్యాండ్ ఉన్నట్టు తెలిసినా కానీ, వీ ప్రపోజల్ ఫర్ ది హౌసింగ్ కానీ బెనిఫిషరీ ఆఫ్ ది దీనిలకు కానీ. రెండోది, గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇది ఒక చట్టం చేసింది ఏమని, ఈ అర్బన్ హౌసింగ్కి కానీ దీనిలకు కానీ మండలాల్లో కానీ సైట్లు దొరకటం లేదు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి బిల్డింగ్స్ కట్టాలన్నా కానీ సైట్లు దొరకటం లేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ఇది చేసింది. 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో వీ షుడ్ నాట్ గివ్ ద ఎన్ఓసీస్, దట్ షుడ్ నాట్ బి అలకేటెడ్ టు ఎనీవన్ అని. నా క్రమంలో నేను చేసేది ఏముంటుంది? మీరు చెప్పిన పద్ధతిలో చట్టమే చేసింది, గవర్నమెంట్ ఒక చట్టమే జీవోనే ఇష్యూ చేసింది ఏమని, 5 కిలోమీటర్ల పరిధిలో, ఎందుకంటే ప్రభుత్వం భూమి ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే కొనాల్సిన పరిస్థితి వస్తుందని. ఎవరికే కానీ ల్యాండ్ ఇవ్వద్దండి, లెట్ ఇట్ ల్యాండ్ గవర్నమెంట్కే ఉండనీలే అని చెప్పేసి చెప్పినాను. సో ఇవన్నీ ఉత్తమ ఆధారాలు ఉన్నాయి అన్నింటినీ కూడా, ఇప్పుడు అన్ని కూడా ఆక్యుపై చేసుకుంటే ఈరోజు ప్రభుత్వానికి అన్ని ధారాలు. ఇప్పుడు 3 ఏళ్ళైంది, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళకు దమ్ము ఉంటే ఏ సందర్భం ఏ క్షణానైనా సరే నేను ఎన్ఓసీలు పెట్టి తీసుకున్న ల్యాండ్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు, నా పేరు మీద ఉన్నా తీసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అలాంటి ప్రూవ్ చేసినా కానీ నేను మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడను.
ఫ్యాక్షన్కి దూరంగా ఉన్నప్పటికీ కేతిరెడ్డి గారి చుట్టూ ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరంలో రౌడీ అని పేరు గల ప్రతి వాడు కూడా కేతిరెడ్డి గారు వెంటే ఉన్నారు. ప్రజలు భయభ్రాంతులు గురయ్యేవారు. ఆ కారణం కూడా ఒకటి ఓటమికి అంటుంటారు. అట్లేం లేదండి, ధర్మవరంలో ఉన్న ఆల్ ది అంటే తెలుగుదేశం హయాంలో కూడా, పల్టల్ రవి హయాంలో కూడా, ఇక్కడ ఒక ఇది ఒక కమర్షియల్ హబ్ అని ఆల్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ కూడా ఈ ఊర్లో ఉండేటి. అంటే ఏదో విధంగా బతికేస్తారులే ఇక్కడైతే అని చెప్పేసి. సో ఈ ఊర్లో ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటూ దీనికి ఉండేది. నేను వచ్చిన తర్వాత, నేను ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రాక్షన్ జరిగిన విషయం కానీ, ఒక బెదిరింపు జరిగిన విషయం కానీ ఎక్కడే కానీ జరిగిన సందర్భమే లేదు. ఎస్, నేను రానంత వరకు కూడా ఇక్కడ జరిగింది. ఇంకా రౌడీ షీట్లు ఫ్యాక్షన్ అంటారా, ఈ ఊరికి ఈ నియోజకవర్గానికి నాకు సంబంధమే లేని వ్యక్తిని. ఐఎమ్ న్యూ, నాకు ఇక్కడ మిత్రులు లేడు, నేను ఇక్కడ శత్రువులు లేడు నేను చేరినప్పటికీ. అలాంటప్పుడు నేను ఇక్కడ ఫ్యాక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, గ్రూపులు పెట్టాల్సిన అవసరమూ లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్, ఇక్కడ సిచ్యువేషన్స్, ఇక్కడ పరిస్థితుల ప్రకారం ఇక్కడ ఫ్యాక్షన్ అని చెప్పనండి. ఇది ఒక, ఇక్కడ ఒక మాఫియా ఉంటుంది. మాఫియా అంటే ఫ్యాక్షన్ అంటే నిన్ను చంపినోడు నీ ముందర కనపడుతుంట, నన్ను చంపినోడు నా ముందర కనపడుతుంది. కానీ ఈ ప్రాంతంలో ఎవడొచ్చి చంపిపోతాడో తెలియదు. చంపినోడు ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఉంటాడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల ప్రభుత్వం ఉంటాడు. ఇప్పుడు ఎవరో కానీ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఆ టర్మ్లో మా వాళ్ళు క్రైమ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉండడం జరిగింది. దొంగగా క్రైమ్ చేయలేదు కాబట్టి. ఇంతకుముందు మీరు చూశారు కదా, రెడ్ స్టార్ అని, ఆర్ఓసీ అని, ఎవడో వస్తాడు ఏదో ఒకటి చంపుతాడు పోతా అంటాడు. సో దస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నీ జరగకూడదని కోరుకుంటున్నారా? జరగకూడదనే కోరుకుంటున్నాను. జరగకూడదనే నేను కష్టపడినాను. జరగకూడదనే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ పీస్ఫుల్ మెయింటైన్ చేయాలనే నేను ప్రయత్నం జరిగింది. లేదంటే నేను, నాకు ఫస్ట్ ధర్మవరంలో ఈ ఊర్లోకి వచ్చినప్పుడు నన్ను అడిగిన మాట ఒకటే, మా జోలికి రాకుండా ఎవరిని చూడండి అని చెప్పేసి. అంటే అంత ఎక్స్ట్రాక్షన్స్, నైట్ ఫోన్లు చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సందర్భమే లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంకి లేదు. మార్పు కోరుకుంటున్నా. మీరు మీ చుట్టూ సాత్వికులే ఉన్నారని భావిస్తున్నారా? కత్తులు పట్టుకునే వారు లేరంటారా? ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఉంటారండి. మంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, వీరులు ఉంటారు, పోరాడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అప్పుడుంటేనే అది రాజ్యం అవుతుంది. నేను ఒక్కరిని కూర్చుంటే అది ఆడన్న మఠంలో కూర్చొని సన్యాసం చేసుకోవచ్చు సార్. అంతకంటే మరొక విశేషం, ఇప్పుడు కొత్తగా ఇక్కడ మీ ఇంటికి దగ్గరనే ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించారు. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంజూరైంది అంటుంటారు. అయితే ప్రస్తుతం అది నిర్మాణం చేసి ఎన్టీఆర్ మార్గుగా నామకరణం చేశారు. కనీసం దాని మీద నోరు కూడా మెదపలేదు వెంకటరామరెడ్డి గారు. అంటే బేసిక్గా నేను దాని మీద చాలా కష్టపడి తీసుకొని వచ్చిన, ఎందుకంటే చాలామంది కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడున్న సూరి కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. దాని మీద స్టే తేవాలని అందరినీ ప్రొవోకేట్ చేసి కోర్టులో ఎలాంటి కేసు వేసినట్టే రెండు ఆర్టీసీ బస్సులే పోతాయి, ఎందుకు బ్రిడ్జ్ అని చెప్పాడు. ఆర్టీసీ బస్సులు సగం గ్రామాలకు పోవు. చాలా పద్ధతిలో కూడా దాన్ని ప్రయత్నం చేసినారు. కానీ ఇట్స్ నాకు, నేను చేయాలనుకున్న దాంట్లో రోడ్డు కానీ ఇంకోటి కానీ కూడా చేయడం జరిగింది. దీనికనే కాదు, దీనికి అప్పుడు నేను మా నాన్న పేరు మీద ఇది అని చెప్పాను. అంటే దాని స్ట్రగుల్ ఉంది కదా అని చెప్పేసి నాన్న పేరు పెట్టడం జరిగింది. ఆ జీవోని మారుస్తూ మళ్ళీ ఇంకో కొత్త జీవో ఎన్టీఆర్ ఉపరితల వంతన అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. దాని మీద కోర్టులో పెండింగ్ ఉంది యాక్చువల్గా. సో కోర్టులో పెండింగ్ ఉంది కదా కాబట్టి నేను ఇది మాట్లాడడము గురించి కానీ ఇంకోటి దాని గురించి దానికి ఏం వేరేదండి. నేను అంత పెద్ద కాలనీ కేతిరెడ్డి కాలనీ, రాజశేఖరి కాలనీ కడితే వీళ్ళు దానికి చంద్రబాబు కాలనీ అని, ఎన్టీఆర్ కాలనీ అని, ఇంకో కాలనీ అని కట్టినారంటే నేను అనుకున్నానంటే సరే మా పిల్లలు ముద్దాడుతున్నారు వాళ్ళంతా తప్ప వాళ్ళకి ఆ స్థాయి లేదు, కనీస స్థాయి లేదు కాబట్టి మా పిల్లలు ముద్దాడుతున్నారు. సుమ్మగర్ది సోకర్ది అంటున్నారు. అంటే ఈ ఎన్టీఆర్ మార్గం పేరు పెట్టారు, మార్గు దిగితేనే అబ్దుల్ కలాం విగ్రహం పెట్టారు. పోతే అబ్దుల్ కలాం దేశానికి ఎంతో సేవలు అందించిన ఒక మంచి సైంటిస్ట్, అబ్దుల్ కలాం పేరు పెట్టింటే బాగుండేది కదా. ఈ మాత్రం కూడా డిపెండ్ చేయలేకపోయారే కేతిరెడ్డి గారు. అంటే యాక్చువల్లీ నేను దాని మీద, దాని పేరు మీదే నేను నాన్న పేరు మీద పెట్టినాను, దాని ఎన్టీఆర్ మీద పెట్టినాను. ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. సో మేము ఏది చేసినా కానీ, అంటే ఒక లెజిస్లేటర్గా, ఒక ఎమ్మెల్యేగా నేను ఆలోచించినది నా హయాంలో నేనేం చేశాను అనే దాని మీద నాకు సాటిస్ఫై ఉండాలి. ఎవరు లెజిస్లేటర్ అయినా కానీ, ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, తన హయాంలో తనకున్నది ఏం చేసినామనే దాని మీద సరే. నేను చేసుకున్న దానిలో నేను ఇన్ని ఇల్లు ఇచ్చినాను, ఇంత ఇచ్చినాను, ఈ ఊరికి నీళ్ళు ఇచ్చినాను, రోడ్లు చేసినాను, ల్యాండ్ ఆర్డర్ కాపాడు అనేది నా యొక్క ఇది అనమాట. ఇప్పుడున్న వాళ్ళు దానిలో పేర్లు మార్చినామనేది క్రెడిబిలిటీ కిందకి తీసుకుంటున్నారు. దాన్ని ఏ విధంగా చేసినాము? నువ్వు అంతకుమించి ఇంకో పెద్ద కాలనీ కట్టి దానికి ఇంకో పేర్లు పెట్టుకో.
ఆ తత్వాలు పోయినాయండి, ఆ నేచర్ పోయిందంటే పైనుంచి కూడా అదే పద్ధతిలో ఉందనుకోవాలి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టున్నాయని, ప్రతిదానిలకు పేర్లు మార్చాలా, రాజశేఖర్ రెడ్డి పేరు కనపడకూడదని. ఇప్పుడు నేను ఒకటే, నేను మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయినాడు, హిజ్ నో మోర్. చనిపోయిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ దేవులతోనే సమానం, ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్డ్. అతను ఆన్సర్ చేయలేడు, అతను ఏం చేసినాడు, ఇంకా అతన్ని పట్టుకొని పీకలాడతా, ఇంకా రాజశేఖర్ రెడ్డి పేరు ఉండకూడదు, ఆ ఊనికి ఉండకూడదు, నేను దాని మీద ఇంకా కొట్లాడడము అనేది అవివేకం అనేది నేను అనేది. అదేవిధంగా ఇన్ని డెవలప్మెంట్లు జరుగుతున్నా, ఇది జరుగుతున్నా కానీ, ఇప్పుడు పోలవరం అంటున్నాడు, లేకుంటే హంద్రినివా అంటున్నాడు, నేనే చేసినాను అంటున్నాడు. ఇప్పుడు ఎవడేం చేసినాడు అనేది ట్యాగ్ లైన్ కోసం కొట్లాడుతున్న పరిస్థితి గవర్నమెంట్స్లో ఉంది. రాజశేఖర రెడ్డి హయాంలో చేసినాడా, లేక చంద్రబాబు హయాంలో చేసినాడా అనే దాని మీద, అంటే నేను చేసినానా నేను చేసుకున్నానా అని డెవలప్మెంట్ కన్నా ట్యాగ్ లైన్ ముఖ్యం. ట్యాగ్ లైన్ ముఖ్యమయ్యే పరిస్థితి వచ్చింది. నువ్వు చేసింటే నీ పేరే ఉంటారు కదా. ఇప్పటికీ కూడా ఎవరైనా పోయినా కానీ ఆ కాలనీకి ఎన్టీఆర్ కాలనీ అని పెట్టాను, కానీ ఎవరైనా కానీ ప్రజలు ఎవరైనా ఏడున్నావు అంటే కేతిరెడ్డి కాలనీలో ఉన్నాను అంటారు. ఇది ఎవరు కట్టినారంటే రామరెడ్డి కట్టినాడు అంటాడు. రేపొద్దున హంద్రీనివా చేసినా, పోలవరం చేసినా, ఇంకోటి చేసినా అది చంద్రబాబు క్రెడిబిలిటీ అవుతుంది, ఇంకోటి చేసినా ఇంకోటి క్రెడిబిలిటీ అవుతుంది, రాజశేఖర్ చేస్తే రాజశేఖర్ క్రెడిబిలిటీ అవుతుంది. అంటే పీపుల్ ఆర్ పీపుల్ని, నువ్వు ప్రజల్ని నువ్వు అంత బ్లైండ్గా నువ్వు ఏది చెప్తే అది నమ్మేస్తారు, ఏది చెప్తే అది పేర్లు మారిస్తేనే అన్నీ అయిపోతాయనే పరిస్థితి ఉండదు. ట్యాగ్ లైన్ కోసం కొట్లాడకూడదు అంటాను నేను. యూ హ్యావ్ టు అప్రిషియేట్, ఆ కల్చర్ రావాలి. ఎవరు చేసినా వాళ్ళు చేసిన హయాంలో ఉంటేనే అది కల్చర్ రాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఇప్పుడు అది ఎట్లా తయారైందంటే, అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇంటి గొడవలాగా మనం రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అది ముఖ్యమా, లేకుంటే స్టేట్లో ఉన్న మనం ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యమా? తమిళనాడు నథింగ్ లైక్ తమిళనాడు పాలిటిక్స్ లాగా, కన్నానిది అసెంబ్లీ కట్టినాడని నేను అసెంబ్లీలోకి ఎంటరని దాన్ని ఆమె హాస్పిటల్ చేసి పడేసింది. ఆ పద్ధతి, ఆ కల్చరే మంచిది కాదు అని నేను అనేది. అంటే ఇది నెక్స్ట్ తరాలకు కూడా ఒక మంచి సిగ్నల్స్ పంపించదు అనేది. అనంతపురం జిల్లాలో వ్యవసాయం తర్వాత అంత పెద్ద ఎత్తున ఆధారపడింది చేనేత రంగంపైనే, ముఖ్యంగా చేనేత కార్మికులకు పెట్టింది పేరు ధర్మవరం. మీరు ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ల పాటు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఇది చేశాను అని గట్టిగా చెప్పగలరా? డెఫినెట్గా అండి. ఇప్పటికీ కూడా చేనేతలకు దగ్గర దగ్గర 12,000 కుటుంబాలకు ముడిపట్టు మీద రాయితీ దగ్గర దగ్గర నెలకు 600 రూపాయలు ఎవ్రీ 1వ తేదీ వాళ్ళ అకౌంట్లలో పడేది. నేను గవర్నమెంట్లో దిగిపోయే 6 నెలలు అంటే నేను బడ్జెట్స్ ప్రొవిజన్స్ అన్నీ పెట్టించేంత వరకు అది జరగడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రొవిజన్స్ వీళ్ళు రానియటం లేదు. మళ్ళీ ప్రజలందరూ మేమంతా ధర్నాలు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మేము దాన్ని పెంచుతాము, మళ్ళీ ఇస్తాము, ఒక 600 రూపాయలు 1000 రూపాయలు చేస్తా అన్నారు. కానీ ఇంకా ఇంతవరకు పర్లేదు, మళ్ళీ మేము ధర్నా చేయడం. డెఫినెట్గా చేనేతలకు సంబంధించి ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఈ రాయితీ మీద కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇక్కడున్న అఖిలపక్షాన్ని అంతా పిలుచుకోండి, అప్పుడు పెద్ద ధర్నా చేసిన ధర్మవరంలో ఆ ధర్నాలో ఉన్న ప్రజ అందరినీ తీసుకొని ఏదైతే బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ చేయడం. నాకు తెలిసి ధర్మవరంలో చేనేతల గురించి వారి సమస్యల గురించి నాకు తెలిసినంతగా కూడా చాలామందికి నాయకులకు కానీ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలామంది తెలియదు. చాలా సంక్షోభమైన పరిస్థితుల్లో చేనేత ఉందండి. 35 ఏళ్ళు 40 ఏళ్ళకు లోపలనే యంగ్స్టర్స్ సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని అసలు ఎలా పెంచాలో కూడా తెలియని వాళ్ళకు అంటే చాలా దానికంటే ఒక పటిష్టమైన చర్యలు కూడా ఏ ప్రభుత్వాలు తీసుకోలేదని అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా చేనేతలు అనేవాళ్ళు తెలుగుదేశం సైడ్ ఎక్కువగా అటాచ్డ్, ఇక్కడనే కాదు ఆల్ ఓవర్ ది ఏపీలో ఆ విధంగానే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ని మొదటి నుంచి కూడా ఆయన రావడము, వీళ్ళకి జనతా వస్త్రాలను తీసుకొని రావడము, ఎన్టీఆర్ని చాలామంది ఒక కృష్ణుడుగు ఒక రాముడు రూపంలోనే వీళ్ళు చూసినారు. అంటే సినిమాతో వీళ్ళ కనెక్టివిటీ ఎక్కువగా, మగ్గాలు 8 నుంచి 5 వరకు నేస్తూనే ఉంటారు. నేసే క్రమంలో పాటలు పెట్టుకొని ఆ కనెక్టివిటీ ఎక్కువ, సినిమాతో ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది వీళ్ళకు. మీరు ఎలా చూసేవారు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? మీరు కూడా ఒక చిన్న కుర్రాడు కానీ విద్యార్థిగా ఉంటారు, ఆ విద్యార్థి దశలో ఎన్టీ రామారావు అని ఎలా చూశారు? ఎన్టీఆర్ హీస్ ఎ మాస్ లీడర్ అండి, హీస్ ఎమోషన్స్ క్యారీ అయిపోయే వ్యక్తి. సో ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అనుకోవాలి. అంటే ఎవరు చెప్పినా కానీ స్పందించే హృదయం ఉండాలి అంటాను. యూ షుడ్ బి ఎమోషనల్. ఆ ఎమోషనల్ ఉన్నవాడే నాయకుడిగా ఎదుగుతాడు అనేది. ఇప్పుడు చంద్రబాబుకి లేనిదే ఆ ఎమోషన్స్ లేకపోవడం. అంటే అంత కార్పొరేట్ పాలిటిక్స్ లేదు, కార్పొరేట్ పాలిటిక్స్ కాదు. ఒక పేదోడిని చూసినా, ఒక వ్యక్తిని చూసినా నువ్వు స్పందించాలి. ఆ స్పందించే గుణం లేనప్పుడు నాయకుడిగా ఎదగలేవు అనేది. సో మేనేజ్మెంట్ వల్ల నువ్వు బయటపడొచ్చేమో కానీ నీకు ఆ కీర్తి ప్రతిష్ట అయితే దక్కవు అనేది నేను అనుకుంటున్నాను.
ఎన్టీ రామారావు బతికుండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే ఉండి ఉంటే ఎన్టీఆర్ తెలుగుదేశంగా ఆ పార్టీ వైపు చూసేవారా మీరు? మేబీ నేను ఉండకపోవచ్చేమో, రాజశేఖర్ రెడ్డితోనే మేము సేల్ అయ్యింది అంతే. టూ ఆ విధంగా ఉండిపోయినాయి కదండి, రాజశేఖర్ రెడ్డితోనే ఉండిపోయినాయి కాబట్టి అలాగే ఉండిపోయి. చేనేత కార్మికులకు ఎన్నో చేశామని చెబుతున్న కేతిరెడ్డి గారు బోగస్ సొసైటీలు అలాగే ధర్మారంలో వెలిసిన బోగస్ సొసైటీలను కూడా అలాగే ప్రోత్సహించారు. లేదండి, నేను నిన్నప్పుడు ఒక సొసైటీ కూడా రాలేదండి. బోగస్ సొసైటీస్ అని నా టర్మ్లో ఏది రాలేదు. ఇంకా మీరు దానికి ఇంకా ఇది చెప్తున్నట్టు, బోగ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ నా మీద ఏడుపు, నేను వాళ్ళకందరికీ ఎంక్వైరీ చేయించినానని చెప్పి వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టినానని ఇప్పటికీ నా మీద ఏడుస్తూనే ఉంటారు. అందుకే పట్టించుకోవట్లేదు ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు అయితే, చేనేత కార్మికుల కోసం వస్తున్న నిధులు అయితే లేవండి. సమస్య వచ్చి ఇక్కడ సొసైటీస్కి ఇస్తున్నారు కానీ సిస్టంలో టీడీపీ నాయకులు జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయని పట్టించుకోవట్లేదు. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకులుగా పట్టించుకోవట్లేదు. సొసైటీస్ అన్నీ ఏం జరిగినాయి అంటే వాళ్ళ కింద కొంతమంది ఉన్నారనేది. అన్ని స్కీమ్స్ లోనింగ్ ప్యాటర్న్ కూడా అంత సొసైటీస్కే ఉంటాయి కానీ స్కీమ్స్ ఇండివిజువల్ వీవర్కి ఉండదు. ఇండివిజువల్ వీవర్కి బ్యాంకర్స్ కూడా బిల్లింగ్ చూపారు. నేను వచ్చిన తర్వాతనే అంతకుముందు 1500 అకౌంట్లకు మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ ఉండేది, ఈరోజు దగ్గర 7800 మందికి ఆర్టిజన్ కార్డ్స్ ద్వారా లోన్ ఇప్పించాం. ఈ లోనింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుందంటే, హౌ యూ రీపే ద అమౌంట్, రీపేమెంట్ నువ్వు కడుతూ ఉంటే బ్యాంకర్స్ ట్రస్ట్ మీద ఎక్కువ ఇస్తుంటారు. ఫస్ట్ 25,000, 50,000, 100,000 ఆ విధంగా. వీళ్ళు ఆ 25,000, 10,000 దగ్గరనే ఆగిపోతున్నారు. సో బ్యాంకర్స్ దగ్గర డిఫాల్ట్ అవుతున్నారు. నేను దగ్గర 7,000, 8,000 మందికి అకౌంట్స్ ఇప్పించడం జరిగింది. తర్వాత రుణమాఫీ అనేవి ప్రకటించడము, అవి వస్తాయేమో అని చెప్పేసి అవి రాకపోవడము, అవన్నీ వేలాలకు రావడం, వాళ్ళకి నోటీసులు రావడం. ఒకసారి బ్యాంకింగ్ లిస్ట్లో డిఫాల్ట్ అయినాక వాళ్ళకి లోన్స్కి వెళ్ళిపోతున్నారు. ద మెయిన్ ప్రాబ్లమే వచ్చి వాళ్ళకు బ్యాంక్ లెండింగ్స్ చాలా తక్కువగా వస్తాయి. చేనేత యొక్క సమస్యనే బ్యాంక్ లెండింగ్స్. ఆ రోజు మేము కలెక్టర్ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక సిరిసిల్ల ప్యాకేజ్ లాగా తీసుకుని వచ్చాం. దగ్గర 200 crores తెప్పించాను. ఇప్పించి ఇక్కడ అంటే లేడీస్ తరఫున, ఎందుకు జెంట్స్కి బ్యాంకర్స్ ఇవ్వటంలే, మహిళా సంఘాల తరఫున ఎట్లాగో భార్యాభర్తలే కాబట్టి ఆ విధంగా మేము ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మైక్రో ఫైనాన్స్ ఉండేది, వాటన్నింటినీ నేనే ఆఫీసులకు వెళ్ళి నేనే అన్నింటినీ తరిమిగొట్టి, ఇక్కడ ఉండకూడదు ధర్మవరంలో మీరన్నీ అధిక వడ్డీలు, వాళ్ళు 6 రూపాయలు 4 రూపాయలు వడ్డీలు వేసారు, అన్నింటినీ మేము పక్క చేయడం లేదు. నిజంగా ఇట్స్ ఎ ప్యాథెటిక్ సిచ్యువేషన్. వీవర్క్ అనేది చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ. పొద్దున 8 నుంచి రాత్రి 5 వరకు, సాయంత్రం 5 వరకు పొడుతూనే ఉంటాడు. ఆ దాంట్లో హీ ఫీల్ మచ్ స్ట్రెయిన్, చాలా ఇబ్బంది పడతాడు ఆ నొప్పులకు కానీ దానిలకు కానీ. అందుకే వాళ్ళకు 50 ఏళ్ళకే ముసలితనం కనపడుతుంది. ఒక 50 ఇయర్స్ వచ్చేది కదా ముసలితనం. ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ బాగా రైజ్ అయితే పోతుంటారు, అంటే ఎవరు బిజినెస్ చేయగలిగినారు. వీవింగ్ ప్రొఫెషన్ చేయలో ఉన్న వాళ్ళు మాత్రం చాలదండి. వీవింగ్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ద కమ్యూనిటీ. చాలామందికి ఏంటంటే వీవర్స్ అంటేనే ఒక కమ్యూనిటీ కిందకి వేస్తారు. ఇట్స్ నాట్ ఆ వీవర్స్ ప్రొఫెషన్లో దెర్ ఆర్ మెనీ కమ్యూనిటీస్, కమ్మ, రెడ్డి, బలిజ, ముస్లిం అందరూ ఉన్నారు. చాలామంది రైతులు వృత్తిపరంగా వచ్చి ఇక్కడ ఇదైనారు. ఇప్పుడు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే తన నెక్స్ట్ జనరేషన్కి ఆ చేనేతల్లో ఎవరు కానీ లేదు. ఇంతకుముందు పిల్లలకు నేర్పించేవాళ్ళు, వాళ్ళ తండ్రులు కొడుకులకు నేర్చుకోండి మగ్గం ఇట్లా చేయాలని. ఇప్పుడు ఎవరు నేర్పించడం లేదు. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 10,000 మైగ్రెంట్స్ బెంగళూరుకి వెళ్ళిపోయినారు. కొత్త వాళ్ళు దిగటం లేదు మగ్గాలు లేకి. ఈ పవర్ లూమ్స్, గివర్ లూమ్స్ అని విచ్ ఇస్ వెరీ షార్ట్ స్పాన్, అంటే ఒక చీరను 1 వారం లోపల నేస్తే అయిపోయే చీరను బెంగళూరులోనూ హిందూపూర్లోనూ పవర్ లూమ్ ద్వారా కేవలం 1.5 గంటల లోపల 2 గంటల లోపల ఒక చీర వస్తుంది, విచ్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 1500. ఇతనికి 5,000 చీర, అది 1500. బోత్ లుక్స్ ద సేమ్, ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది దానికి దీనికి చేస్తే. ఒకసారి కట్టుకుంటున్న తర్వాత అది చినిగిపోతుంది, ఇది చినగదు. ఆ చీరలు ఎక్కువగా పడ్డము, ఇక్కడ ఉన్న ట్రేడింగ్ ఉన్న వాళ్ళు 50 రూపాయలకి 100 రూపాయల మార్జిన్కి అమ్మడము, ఈ వీవింగ్ ప్రొఫెషన్కి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సడన్లీ వీళ్ళకు ధైర్యం నింపే కార్యక్రమం చేయాలి, వీళ్ళని అడ్రస్ చేసే పద్ధతిలో చేయాలి. ఈ వీవర్స్కి సంబంధించి ఇంతవరకు ఈ ధర్మవరంలో నియోజకవర్గంలో ఇన్నేళ్లలో అంత ఇంత అగ్రీమెంట్స్ అడ్రస్ చేసినదంటే నేనే అడ్రస్ చేశాను తప్ప ఎవరే కానీ అడ్రస్ చేసిన దాఖలాలు. వీళ్ళకి వచ్చే ఇన్సూరెన్సులు తీసేసినారు, వీళ్ళకి వచ్చే హెల్త్ స్కీమ్స్ తీసేసినారు, అన్నీ తీసేయడం జరిగింది. బేసిక్గా వీళ్ళకి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకు మొదటి నుంచి వీళ్ళు మా తెలుగుదేశం వాళ్ళే కదా అనే పద్ధతిలో వీళ్ళు అలాగే పోతున్నారు. కానీ నేను నా ప్రయత్నంలో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను ఒక ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో నేను అవన్నీ చేయడం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత కొద్ది కాలం మీరు కనిపించకుండా పోయారు నియోజకవర్గానికి, అంటే మీ విలువ ప్రజలకు తెలియజేయాలా లేక జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఏమైనా విభేదాలు వచ్చాయా? అట్లేం లేదండి. ఐ యూస్ టు, నేను ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే కాక ఓడిపోయిన తర్వాత నేను ఎక్కువ రోజులు ఉన్నాను.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువ ఇటీవల కాలంలో ఉంటున్నారు, కానీ ఇంట్లో ఉన్నా కూడా ప్రజల మధ్యలో లేరు. అట్లా ఏం లేదండి, మేబీ మీకు ఇది కానీ నేను దగ్గర దగ్గర ఇప్పుడు 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది కంటిన్యూస్గా గడప గడపలో. ఆర్ఎన్ఎల్ అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది, ఎన్నికలు అయిపోయి 3 సంవత్సరాలు కావస్తుంది. అంటే పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి, మీడియాలలో అన్నిట్లో కూడా లేదా? నాకు తెలిసి మా అక్బర్ కూడా ఇచ్చినాడు అంతే. నేను అక్బర్తో మాట్లాడినా, ఏమంటే నీకు అట్లన్నా చెప్తే ఉంటుంది అన్నా అని చెప్పాను. సరే లెఫ్ట్ ఇట్ కానీ మ్యాక్సిమం టైం అంటే వెనవర్ దేర్ ఇస్ నీడ్ నేను వస్తూ పోతుంటాను అంత తప్ప. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామో దీంట్లో కూడా లేము, ఎప్పుడు అవసరమైతే అంటే అప్పుడు వచ్చిపోతాం. ఎన్నికల తర్వాత మీకు జగన్ గారికి ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని? ఏం లేదండి, నథింగ్ లేదట. ఎప్పుడే కానీ ఆ విధమైన సమస్య అయితే రాదు, రావదు కూడా, భవిష్యత్తులో కూడా రాదు, అలాంటిది ఏం లేదు. అంటే మొత్తం అందరికీ తెలిసిన విషయం అంటే ఏదన్నా చిన్న ఇది ఉన్నా కూడా దాచుకున్నా దాగేది కాదంటారు, ఏదన్నా ఉన్నా ఓపెన్గా మాట్లాడడం మంచిది. నిజంగా లేదు, అట్లాంటిది ఏం లేదు. మీకు ఏమైనా తెలిసింటే చెప్పండి, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో చిన్నపాటి వివాదం వచ్చింది అన్నది ఏం లేదండి. మా ఇద్దరికి పెద్ద ఆస్తుల పంపకాల్లో కూడా లేవు, ఇంక పొలిటికల్ దాంట్లో ఇంక పెద్ద విభేదించాల్సిన అవసరమూ లేదు. విఆర్ క్యారింగ్ అంతే, అంతకంటే వేరేదేంటి లేదు. అంటే ప్రస్తుతం మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకునిగా గత 4 నెలల నుంచి గడప గడపకు వైఎస్ఆర్సిపి అని గ్రామాలు తిరుగుతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? వ్యత్యాసం కనబడుతుంది. అంటే ఇంతకుముందు ఇలా లేదు, ఇప్పుడు కొత్తగా ఈ విధంగా వచ్చినది. మాట్లాడాలంటే ఏం కేసులు పెట్టిస్తున్నారు, మాట్లాడాలంటే ఆఫీసర్స్తో పెట్టిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ రాష్ట్రం చిన్నది కావడము, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కూడా భూతద్దంతో చూడడము, ఇండివిజువల్ తన యొక్క ఓన్ లైఫ్ స్టైల్ని బతకడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందని నేను అనుకోవాలి. ఒక మాట మాట్లాడితే దీన్ని ఏ విధంగా ప్రతిఫలాలు వస్తాయి, ఏం చూపిస్తారు దీనికి అనేది ఎక్కువగా భయం ఎక్కువగా ఉంది ప్రజల్లో, ఒక భయం అనేది ఎక్కువగా ఉంది. మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు వాళ్ళకి? ఏం కాదులేమో, మంది వస్తుందిలేమో అని చెప్పేది. అంతకంటే ఏం చెప్తాం ఇప్పుడు, అంటే ఒక మీటింగ్కి రావాలంటే పెన్షన్ తీసేస్తారు, మనతో మాట్లాడితే పెన్షన్ తీసేస్తారు, ఫ్లెక్సీలు కడితే పెన్షన్లు తీసేస్తారు, మామిడి చెట్లు అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి తీసేస్తాము అనే పద్ధతికి చేరుకోవడం జరిగింది. దాహం వేసినప్పుడు బావి తవ్వుకుంటే కన్నా ముందే తవ్వుకుంటే మంచిది అంటే, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ప్రజల తరపున కనీసం పోరాటాలైనా చేయడం మంచిదంటారు? ఖచ్చితంగా చేస్తున్నాం కదండి. అంటే గడప గడపకు వెళ్ళి గడప సమస్యలు తెలుసుకుంటున్నారు తప్పితే వారి కోసం అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ కనీసం ఆందోళన చేయడం, నేను అదే చెప్తున్నాను ఎవ్రీ టైం. అంటే అధికారులే చేతగాని వాళ్ళలాగా ఉండిపోయినారు ఈరోజు అధికారులకు. ఏమో నేను అదే చెప్తున్నాను, 80 ఏళ్ళ వృద్ధుని తీసుకోబోయి కలెక్టర్ బెంచ్ మీద పండబెట్టి ఇతనికి పెన్షన్ కావాలి అని అడిగితే పెన్షన్ లేనప్పుడు కలెక్టర్ ఏం చేస్తాడు, ఎండిఓలు ఏం చేస్తారు? పెన్షన్ కావాలి అని చెప్పి ధర్నాలు చేస్తా అంటే, ధర్నా చేసిన వాళ్ళను ఆ ముసలోళ్ళను వాళ్ళ మీద కేసులు పెడతా అంటే ఏం చేస్తారు? అంటే ఒక నియంతలాగా డెమోక్రటిక్గా మనం ఏం చేసినా కానీ చెల్లదు ఇది అనే పద్ధతికి తయారవుతారు. ఫస్ట్కు ఎండిఓలు వీళ్ళందరూ కూడా కండువా వేయించుకొని రా పని చేస్తాము, కండువా వేయించుకొని రాని ఒక ఎండిఓలు చెప్తుంటే ఇంక వాట్ ఫర్ దే ఆర్ మెంట్ అని నాకు అర్థం కావటం లేదు. చట్టం ప్రకారం అధికారులు ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పని చేయించే లేదంటారా? ఇక్కడ ఇప్పుడు చట్టం కాదు కదా, ఒక రాజ్యాంగేతర శక్తి అనే కమిటీస్ అనేది వచ్చింది కదా. కమిటీలో నేను కలెక్టర్ దగ్గరికి 10 సార్లు పోయింట, కలెక్టర్ అడుగుతాడు ఏం చేసినారయ్యా, ఇంతకుముందు కూడా ఇట్లే జరిగేదో, ఇట్లా ముందు జరగలేదు సార్, కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు చేయాల్సింది ఏంటి, అది చేయండి అంటే చేయలేని పరిస్థితి. మాకింతవరకు మీరు అంతగా చెప్తున్నారు, మా ధర్మవరంలో ఇంతవరకు ఒక ఎంఆర్ఓ రెగ్యులర్ ఎంఆర్ఓస్ లేరు, రెగ్యులర్ కమిషనర్ లేరు, అంతర్ ఇన్ఛార్జ్లే, 3-4 రిజిస్ట్రార్లు మారినారు రిజిస్టర్ ఆఫీసులలో, ఎక్కడ చూసినా ఇన్ఛార్జీలు పాలనలే ఉన్నాయి. ఏమనంటే వెళ్ళిపోండి సెలవులు పెట్టుకొని పోండి అని చెప్పేసి మీరు అంటున్నా, అది ఒక భయంగా ఉందన్నమాట పోస్టింగ్ల కోసం, దీనిల కోసం. 2014 ఓటమి తర్వాత ఏం నేర్చుకున్నారు, 2019 ఎన్నికలకు ఎలాంటి వ్యూహం ఉంది? తప్పులు ఎక్కడ జరిగినాయని నేర్చుకున్నాము, ఎక్కడ ఏ విధంగా ఎక్కడ జరిగాయనేది గుర్తించారా? ఎక్కడ జరిగాయంటారు? అంతర్గతంగా పార్టీలో ఉన్న ఈర్ష్యలు దీనిల వల్ల ఒకటి జరిగినాయి. హామీలు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు బేసిక్గా ఎక్కడెక్కడ ఎలాంటి ఇక్కడ ఒక మాకు ఏ ఏరియాలో ఎందుకు అంత తగ్గాల్సి వచ్చింది అనే పద్ధతికి కూడా చేయడం జరిగింది. ఈర్ష్యలన్నీ సమిసిపోయాయి ఇప్పుడు పార్టీలో. ఈరోజు మా ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఇట్స్ ఎ పొలిటికల్ కంపల్షన్స్ అండి. కొంతమంది ఈసారి లేకపోతే మనం ఎత్తిపోతాం రా అనే పద్ధతికి వాళ్ళు వచ్చినారు. ఇప్పుడే కానీ
రాజకీయాల్లో అవి రాకూడదు అన్నమాట. అంత సఫికేట్ అవుతున్నారు ప్రజలు కానీ నాయకులు కానీ సఫికేట్ అవుతున్నారు. ఆ సఫికేట్ కావడం మంచి పద్ధతి కాదనేది సిస్టంలో. మీ నాన్నగారిని అంటే ఫ్యాక్షన్ వద్దు అని దూరం అయిపోయిన తర్వాత అనారోగ్యంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వచ్చిన మీ నాన్నగారిని ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు, అప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఐ యూస్ టు వర్క్ ఇన్ రిలయన్స్లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు నేను ఆ రోజు అంటే అతనికి టెస్టులన్నీ చేయించినాము హాస్పిటల్లో చేసి నేనే రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాను. ఆ రోజు కూడా ఏదో ఇన్సిడెంట్ జరుగుతుందని పోలీసులు హెరాస్మెంట్ ఉండేది అప్పుడు మా వాళ్ళ మీద. ఆ హెరాస్మెంట్ జరుగుతుందని చెప్పి వాళ్ళకి సరే నేను వస్తున్నానులేమ్మా అని చెప్పేసి వెళ్ళడం ప్రీ ప్లాన్డ్గా జరగడం జరిగింది. సో ఐ వాజ్ ఇన్ హైదరాబాద్లోనే ఉంటాయి హైదరాబాద్లో నేనే స్టేషన్లో ఎక్కించినాను, నేనే డ్రాప్ చేసినాను. పొద్దున్నే అరౌండ్ 3:30-4 నాకు ఫోన్ చేయడం బయలుదేరేవాడు. అప్పటికే ప్రత్యర్థులైన భోగోతి వాళ్ళతో రాజీ కావడం జరిగింది. రాజీ అయిన తర్వాత కూడా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? మేము రాజీ అనేది 2004 కంటే ముందు మా నాన్న ఎమ్మెల్యేగా అయినప్పుడు, ఐ మీన్ టు సే 99లోనే అందరు రాజీ కావడం జరిగింది. రాజీ అయ్యి ఎల్లూరు మండలానికి జెడ్పీటీసీగా కూడా భోగత్ నారాయణ రెడ్డి వాళ్ళ వైఫ్ను కూడా మేము పెట్టడం జరిగింది, యునానిమస్గానే చేయడం జరిగింది. అప్పుడు 2004లో మేము టీడీపీ తరఫున తాడిపత్రిలో కంటెస్ట్ చేసినాం. కంటెస్ట్ చేసిన తర్వాత ఆ రైవల్రీస్ గొడవలు జరిగినవి ఇవన్నీ జరిగినాయి. దాంతో ఇవి జరిగినాయి, గవర్నమెంట్ రావడము అప్పర్ హ్యాండ్ కోసము జరుగుతున్న పోరాటంలో ఆ క్రమంలో జరిగినది అంతే. అంటే వయసు మీద పడింది 60+ అనుకుంటా నాన్నగారు చనిపోయినప్పుడు. 58 మామూలు వదిలినా 2-3 నెలల్లో చనిపోయేవారండి. అలాంటి సందర్భంలో అంటే రాజీ అయినా కూడా ఎలాగో చనిపోతాడు కదా అనుకున్నా కూడా అంత కసిగా అంటే చాలా దారుణంగా చంపారు. ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ అక్రమం చేసి ఉండకూడదు. మరి ఏ సందర్భం ఆయన్ని చంపిన తర్వాత తీసుకుపోయే సమయంలో ఆటోలో ఎక్కించే సమయంలో చేతులు కాళ్ళన్ని కూడా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆటోలో తీసుకెళ్లారని చాలా అశ్వికంగా చాలా ఘోరం. మామూలుగా వదిలేసినా కానీ అంటే యాక్చువల్గా హీ వాజ్ అ డయాబెటిక్. ఆ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఎలక్షన్స్కి అప్పటికే ఉండే కిడ్నీ సమస్య. ఆ రీనల్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పటికీ హీ వాజ్ గాట్ మల్టిపుల్ ఇష్యూస్ వచ్చినాయి. చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఇంకా తొవ్వే కొద్దీ అది దూరం పోతున్నాయి. మీ నాన్నగారికి కిడ్నీ ఇచ్చింది ఎవరంటారు? మా అత్తనే, వాళ్ళ సిస్టరే ఇచ్చింది. సో సర్జరీ అప్పుడే యాక్చువల్గా డౌట్ అన్నారు. అట్ ది టైమ్ ఆఫ్ ది సర్జరీ అప్పుడు బీపీ రెస్పాండ్ కాలేదు. అట్ ది లో బ్లడ్ ప్రెషరే కిడ్నీస్ కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్టిన డోనర్ కిడ్నీ కూడా డ్యామేజ్గా అయింది. సో దానికి వెరీ రేర్ కేసెస్లో డబుల్ ఆర్టీ నుండి మళ్ళీ సర్జరీ చేసి తర్వాత చాలా ఇష్యూస్, మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చినాయి. అతను సస్టైన్ కాడ్ అనుకున్నాం కానీ ఎనిహో ఇట్ టుక్ అరౌండ్ 6 వారాల్లో అయిపోవాల్సింది. 8-9 నెలలతో అట్లే బెడ్ రిటర్న్ అయ్యి హీ స్ట్రగుల్డ్ ఏ లాట్. అంటే 3 నెలల్లో కూడా చనిపోయేవారేమో అనవసరంగా ఇది జరిగిందని అనుకోవాలి. మరి అంతలా మీ నాన్నని చంపారు కదా, మీకు బాధ లేదు? ఎందుకు ప్రత్యర్థులతో మీరు రాజీ పడ్డారు? రాజీ తర్వాత మేము పర్లేదు, తర్వాత మాట్లాడుకున్న సందర్భం కూడా లేదు. ఆ కేసుకు సంబంధించినది మీరు అడుగుతున్న ప్రశ్న సంబంధించి ఆ కేసు ఏం చేసినారంటే, అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డిఐజీ జయరాం రెడ్డి అనే అతను ఉండేది. వీళ్ళందరూ అక్కడ పంచనామా జరగక ఏమీ జరగకపోతే తీసేసినారు. కేసును విపరీతమైన డైల్యూట్ చేసినారు, గవర్నమెంట్ యొక్క ఒత్తిడితోనో దీనితోనో డైల్యూట్ చేసినారు. కాంట్రడిక్టరీగా మా పెద్దారెడ్డి చిన్నాన్న మీద, మా వాళ్ళ మీద కూడా 2-3 డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి, మా చిన్నాన్న మీద, మా వాళ్ళ మీద. సో ఆ 2 ఇష్యూస్ కాంప్రమైజింగ్కి వచ్చింది. సో ఆ సందర్భంలో ఆ కేసుల విషయానికి సంబంధించి కేసులలో కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు. ఎందుకు లేవు అంటే మా నాన్న వచ్చినది అకస్మాత్తుగా పొద్దునపూట దిగడం, అది వచ్చిన సందర్భం కూడా ఎవరికి తెలియదు. ట్రైన్లో ఫాలో అయ్యి వాళ్ళు 2-3 నుంచి ఫాలో నెట్వర్క్ ఫాలో అవడంతోనే జరిగింది. సో ఆ విట్నెస్లు పోలీసులు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. నేను దట్స్ వాట్ ద రీజన్ అంటే వై ద పోలీస్ ఆర్ ఫెయిల్యూర్ టు గెట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది ఫ్యాక్షన్ అంటే దట్స్ ద ఓన్లీ రీజన్. వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు, విట్నెస్లు చేయలేకపోయినారు, ఆ ఎవిడెన్స్లు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినారు. అన్నీ చాలా కేసును చిందరబందరు చేసినారు. అదేవిధంగా మా చిన్నాన్న లేని కేసులలో ఒకటి, సోనియా గాంధీ వచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఉపాధి హామీ ఒక డబుల్ మర్డర్ జరిగితే దాంట్లో మా చిన్నాన్నట్టు బస్సులో పీకి చంపినట్టు
ఇవన్నీ కూడా ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి మేము సిబిసిఐడికి వెళ్ళి అది లేదు అని చెప్పేసి చేయించుకున్నా, కానీ దాని మీద మళ్ళీ కోర్టుకు పోయి కోర్టులో సిబిసిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్ చెల్లదు అని చెప్పేసి మళ్ళీ ఒక పిటిషన్ వేసి దాన్ని కొట్టేసి ఇది చేయడం జరిగింది. మా చిన్నాన్న మీద బలంగా సాక్ష్యాధారాలు చూపించగలిగినారు, మా నాన్న మీద ఉన్న దానిలో సాక్ష్యాధారాలు చూపించలేకపోయినారు. సో అదేవిధంగా ఇంకా 4-5 కేసెస్ ఉండే మా వాళ్ళ మీద పెట్టిన కేసెస్ సాలవేంలనే ఊళ్ళో. సో అన్నీ టుగెదర్గా ఓసారి అని చెప్పేసి కేసెస్ మాత్రం కొట్టివేయడం జరిగింది. రాజీ అయితే ప్రత్యర్థులు భారీ మొత్తంలో నగదు ఇస్తామండంతోనే రాజీ అయ్యారు అనే అపవాదు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. లేదండి, డబ్బుల కోసము దీనిల కోసం ఇట్లాంటి దానికి రాజీ కావాల్సిన అవసరం లేదు. మా చిన్నాన్న మీద డబ్బులు కౌంటర్ కేసు ఉంది. మా చిన్నాన్న నాన్నగారి విషయంలో సాక్ష్యం చెప్పడానికి కూడా వెనకాడారు. సాక్ష్యం చెప్పి నేను విట్నెస్సే కాదు, దాంట్లో బేసిక్గా నేను విట్నెస్సే కాదు, ఉన్నవారిని కూడా సాక్ష్యం చెప్పనీయకుండా చేశారు. ఎందుకంటే కేసు రాజీ కావడానికే ముందుకు పోయారు, తప్పితే కేసు నడిపించడానికి కేతిరెడ్డి గారు శ్రద్ధ చూపలేదు. అంటే కేసు క్లియర్ కట్గా చెప్పేసినారు. ఎందుకు చెప్పేసినాము అంటే కేసు రాజీ అనేది ఏదని అక్విటల్ ఎందుకు అయిందంటే మా చిన్నాన్న మీద కూడా కేసు ఉంది. సో బోత్ కేసు కాటుగా ఒకటికి మ్యూచువల్గా అయినాయే తప్ప దీంట్లో ఒకటి ఇట్లా ఒకటి అట్లా అనే కాదు. కేసు ఎవిడెన్స్ లేకపోవడానికి పోలీసుల పాత్రే కారణం అంటారా? ఎగ్జాక్ట్లీ, పోలీసులే కారణం. మా నాన్న 3:30 మర్డర్ జరిగినప్పుడు అట్ ది టైంలో చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళది సీఏ, అసలు పంచనామా చేయలేదు, విట్నెస్లు తీసుకోలేదు, ఏం జరిగిందో చేయలేదు. చంద్రశేఖర్ రెడ్డి సీఏ వాజ్ద విఆర్కి పంపించారు ఆ రోజు ఉన్న దాంట్లో. ఆ రోజు విజయ్ కుమార్ అని ఇప్పుడు డిఎస్పీ అయినాడు అతను, హీ వాజ్ ద సీఏ అట్ ద టైం. అతను హెరాస్మెంట్ విపరీతంగా చేసినాడు అప్పుడు. ఆ రోజు ఇవన్నీ ట్రాప్ అండి. ఆ రోజు మా నాన్న జరగడానికి కూడా కారణం, మా వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతుంటే మా నాన్న ట్రైన్ ఎక్కి బయలుదేరి వచ్చినాడు. వాళ్ళు ఆ విధంగా చేస్తేనే మా నాన్న వస్తాడని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఇంకో అతనికి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినారు ఐఓగా, అంతా కొలీడ్ అయిపోయి చేసినాడు. అయితే రాజీ చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి వారి, కేతిరెడ్డి వారిని, భోగోతి వారి, నారాయణ రెడ్డిని వాళ్ళని. నాతో ఎవరు కానీ మాట్లాడలేదు ఆ విషయంలో. నాతో మా చిన్నాన్ననే మాట్లాడినాడు. మా చిన్నాన్న కౌంటర్ కేసు ఉంది కాబట్టి హీ టుక్ ఓవర్ దట్ అంతే. ప్రస్తుతం తాడిపత్రిలో రాజకీయాలకు చెక్ పెట్టేందుకు మీ చిన్నాన్న పెద్దారెడ్డిని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇప్పటికే విఆర్ రామిరెడ్డి, నాగిరెడ్డి ఉన్నప్పటికీ కూడా వారి వల్ల కాదు, జేసీ సోదరులను ఎదుర్కోవాలంటే పెద్దారెడ్డే సరైనటువంటి ఇచ్చారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ జిల్లాలో టికెట్లు ఇస్తారని ఆశిస్తున్నారా మీరు? ఇద్దరికీ టికెట్లు అంటే చాలామందికి ఇచ్చినారు కదా. శివరామరెడ్డి వాళ్ళ అయితే 3 ఇచ్చినారు. పార్టీ అడిగింది, పార్టీ ప్రకారమే మేము నడుచుకుంటూ పోతున్నాం కాబట్టి ఇస్తామన్నారు కాబట్టి చేయడం జరిగింది. శివరామరెడ్డి వారంటూ 3 ఇచ్చారంటే వారు ఇతర జిల్లాలో ఉన్నారు, ఇదే జిల్లాలో అంటే వాళ్ళు కర్నూలు జిల్లాలో ఇద్దరికి ఇచ్చినారు కదా. కర్నూలు జిల్లాలో ఇచ్చిన రెడ్ల సామాజిక వర్గం తక్కువ. ఇక్కడ రెడ్లకే మొత్తం కూడా గత ఎన్నికల్లో కూడా 2014లో కూడా బీసీలకు ఇస్తామంటూ బీసీలకు ఇవ్వకపోవడము, రెడ్లకే మొత్తం ఇవ్వడం ఎంపీ టికెట్లు. ఇప్పుడు కూడా మీకు ఇక్కడ రెడ్డికి ఇచ్చేసి అక్కడ రెడ్డికి ఇచ్చే బీసీల పరిస్థితి ఏమిటన్నది కదా. తాడిపత్రిలోనూ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ కదా, అటు రెడ్లకే ఇస్తారు. తాడిపత్రులకు సంబంధించి రెడ్లకే ఇస్తారు. ఇక్కడ కూడా తెలుగుదేశం కాకుండా ఇంకో పార్టీలో గెలిచినారు అంటే, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి గెలిచిన అంటే అది నేను మా నాన్నే తప్ప ఇంకెవరు గెలవలేదు. వి బోత్ మాకిద్దరికే ఇక్కడ కనెక్టివిటీ ఉంది. నేను మా నాన్న పేరు చెప్పుకొని ఇక్కడికి తిరగడం, సూర్యుడు కొడుకునని చెప్పి ఇక్కడికి రావడం కదా. దెర్ ఇస్ అదర్వైజ్ నాకంటూ ఇక్కడ ఏంది లేదు కదా. సూర్యుని కొడుకుగానే నేను ఇక్కడ పరిచయం, సూర్యుని కొడుకులాగానే ఇక్కడ పెరుగుతున్నాను, అలాగే నేను ఎలక్షన్ చేస్తున్నాను. సో మేమిద్దరమే ఇక్కడ ఫైట్ చేస్తున్నాము, మా ఇద్దరమే పెరిగినారు. ఆ తాడిపత్రికి సంబంధించి రెడ్డి సమాజ వర్గానికి ఇవ్వాలి. సో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అభివృద్ధి ఆర్థిక అంగబలంతో బలంగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి గారు గెలుస్తారని భావిస్తున్నారా? నీకు ఆర్థికంతోనూ కంపేర్ చేస్తే ఈ దేశానికి ఎప్పుడో ముఖేష్ అంబానీనే ప్రధాని అయ్యిండల్లా ఒక అంశం. అంగబలము ఇంకో బలం చూసుకున్నామంటే మొదటి నుంచి మాకు వాళ్ళకే ఉంది కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదని మేము అనుకుంటున్నాం. మధ్యలో తాత్కాలికంగా ప్రదర్శన అనేది లేదు కానీ, అంగ ప్రదర్శన కానీ ఇంకోటి కానీ తాత్కాలికంగా, ఎందుకంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయాలు, రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఒబేడ్ చేయడం వల్ల ఆ గొడవలు కానీ అవన్నీ సమసిపోయి ఉండొచ్చు. కానీ లేకపోతే మొదటి నుంచి మేమే ఫైట్ చేస్తాం. ఇప్పుడు కాదు, వాళ్ళ నాయనగారు చేసి దివాకర్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, మా తాత వాళ్ళు ఉన్నప్పుడు అప్పటికీ రిఫ్ట్ ఉంది, ఇప్పటికీ రిఫ్ట్ ఉంది అంతే. ఈరోజు కాదు కదా, 30-40 ఏళ్ళుగా కొట్లాడుతూనే ఉన్నాను. అభివృద్ధి విషయంలో జేసీ సోదరులకు పెట్టింది పేరు అంటారు రాష్ట్ర వ్యాప్తంగా, తాడిపత్రికి అవార్డులు కూడా వస్తుంటాయి. అలాంటి నేను సింపుల్ విషయం చెప్తాను, వాళ్ళు 30 ఏళ్ళు మంత్రిగా చేసినాడు, నేను 5 ఏళ్ళు చేసిన, నాకు అతను కంపారిజన్ చూపిస్తాను. ఇప్పుడు నేను చేసినంత కూడా చేసిన, ఇప్పటికీ ఆ ఊళ్ళో నీళ్ళు తాగే నీళ్ళు ఇవ్వలేరు. ధర్మ తాడిపత్రికి సంబంధించి 515 కోట్లతో జేసీ నాగిరెడ్డి స్కీమ్ అని ఒకటి తీసుకొని వచ్చి, అతను పంచాయతీరాజ్ అండ్
ఆర్ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకే కంపెనీ ఐహెచ్పి అనే కంపెనీని ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చేసుకుంటూ గండికోట నుంచి నీళ్లు తీసుకొని వస్తా అని చెప్పి ఇంతవరకు చుక్క నీళ్ళు లేదు. ఆ స్కీమ్ ఎటుపోయిందో తెలియదు. నిన్ను వచ్చి మా తిమ్మంపల్లిలో వచ్చి మోటార్ వేస్తానంటాడు. తిమ్మంపల్లికి తాగునీళ్ళు ఇచ్చే స్కీమ్ ఎక్కడి నుంచి పెట్టారు? గండికోట నుంచి పెట్టినారు. మా పక్కన చిత్రావతి పెట్టి అంటే ఈ స్కీమ్ అంతా ఊరికే 518 కోట్లతో, ఇంతవరకు లేదు. ఇప్పుడు రివర్ బెడ్ నుంచి నీళ్ళు ఇస్తామంటారు. ఇప్పుడు అది వాళ్ళు తయారు చేసిన స్కీమ్, అతను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండని తయారు చేసినప్పుడు ఈరోజు మళ్ళీ బోర్ ఎందుకు చెప్పిల్ల? 30 ఏళ్ళుగా మంత్రులుగా అనుభవించినారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అన్నీ చేసినా కానీ అదే పార్లమెంట్ కిందికి వస్తుంది కదా, ఎందుకు చేయలేకపోయినాడు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా? ఇంకా రోడ్లు వైడనింగ్ ఇవి ఇవి కాదు కదా, రోడ్ల వైడనింగ్ అంతకంటే నేను ఏ ప్రొఫైల్లో లేనప్పటికీ కూడా ఓకే సాధారణ ఎమ్మెల్యే కానీ నాకు సంబంధించి చేసినాడు. ఇంకా మంత్రిగా ఉండి అంతగా ఉండి చేసినదైతే వెరీ మినిమం అనుకోవాలి. రెండోది, అతని ప్రేది ఏదైనా సరే అక్కడున్న ఇండస్ట్రీస్తో కానీ అక్కడున్న వ్యవస్థతో కానీ విపరీతమైన కరప్షన్స్, అక్కడున్న మున్సిపాలిటీస్ మీద ఇప్పటికీ లోకాయుక్తాలో కానీ కోర్టులలో కానీ కేసులు నడుస్తున్నాయి. 40 ఎకరాల భూమి మున్సిపాలిటీ కొని 40 ఎకరాల భూమిలో మున్సిపాలిటీ క్లీన్ చేయడం కోసం 28 ఎకరాలు జేసీబీ వానికి రాయించినది ఏడానే చరిత్ర ఉంటుందండి. 40 ఎకరాలు క్లీన్ చేసిన దానికి 28 ఎకరాలు జేసీబీ బిల్ అంట. అది ఎవరు వాళ్ళ చైర్మన్ ఎవరు ఇతను? ఎమ్మెల్యేస్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ సర్పంచ్ కానీ వీఆర్ఆర్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ దానిలో పర్యవేక్షించే దానిలో, వీఆర్ నాట్ ఆథరైజ్ టు డూ దట్. తాడిపత్రిలో ఎస్సీస్ ల్యాండ్లలో ఎంతమందికి ఏ విధంగా మున్సిపాలిటీస్లో బిల్డింగ్స్ కట్టించుకున్నారు, ఏ విధంగా టౌన్ డెవలప్మెంట్ అని ఎంతెంత వసూళ్లు చేస్తున్నారు, జరిగినది ఏంది ఏంది అనేది వచ్చేయండి. నాకు తెలిసి అసలు చుక్క నీళ్ళు లేదు, ఇప్పుడు మళ్ళీ అవుకు నుంచి ఏదో పెట్టుకుంటున్నారు. వాట్ రిఫార్మ్స్ వాళ్ళు ఏం చేసినారు అనేది అయితే శూన్యమే అనుకోవాలి. వాళ్ళు ఉన్న రాజకీయ ప్రస్థానంలో ఉన్న 30 సంవత్సరాల్లో వాళ్ళు చేసినది అయితే శూన్యమే అనుకోవాలి. స్వచ్ఛ భారత్ అనో ఇంకోటనో 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 పెనాల్టీస్ అయితే మేము చెత్త ఎత్తేస్తాము, దానికి పాయింట్స్ ఉంటాయండి. బేసిక్గా కాంపోస్ట్ యాడ్ అంటే ఇంత, లేకుంటే ఇది అంత. నేను ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ధర్మవరానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి మాండ్యా మైసూర్ విజిట్ చేసి అక్కడ ఇంటింటికి ఏ విధంగా చెత్త సేకరణ చేస్తున్నారని ఐ యూస్ టు టేక్ అనమాట స్టడీ టూర్స్కి కానీ కౌన్సిలర్లు అని అందరినీ తీసుకొని పోయేవాళ్ళం. అక్కడ ఏ విధంగా చెత్త అంటే 2002 వచ్చినాయి, ఇప్పుడు మైసూర్ ఫస్ట్ ఉంది అనుకుంటా, అప్పుడు సెకండ్ ఉండే, చండీగఢ్ ఫస్ట్ ఉండే సెకండ్ ఉండే, తర్వాత మాండ్యా మున్సిపాలిటీస్లో వాటర్ ఏ విధంగా ఇస్తున్నారు. నేను ఇప్పుడు 2 రూపీస్ వాటర్ది నేను ఇక్కడ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన దగ్గర దగ్గర 40 50. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పెయింట్ కొట్టేసినారు, పెయింట్ కొట్టేసి ఎన్టీఆర్ సుజల స్రవంతి అని పెట్టారనమాట, నేను అప్పుడే మొదలుపెట్టాను. సో అంటే వాళ్ళు చేసినది ఇదే గొప్ప, మేమున్న ప్రపంచమే గొప్పగా అనేది కాదు, దేర్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు మంత్రిగా వాళ్ళ రాజకీయ జీవితంలో అయితే చేసినది అయితే చాలా తక్కువే అనుకోవాలి. గ్రామాల్లో అంటే మీకు ఇతరులకు ఆధిపత్య పోరు ఉండొచ్చు, అయితే జేసీ సోదరులతో అంటే జేసీ కుటుంబంతో మీ కుటుంబానికి ఎందుకు వైరం వచ్చిందంటారు? ఇప్పుడు కాదు, ఇప్పుడు మా తాతగారు గారు అదే ఎందుకు ఏమో మేము కూడా వాళ్ళకి చేసినాం, రాజశేఖరి మాటిని ఒకసారి ఏం చేసినాం అంటే మా ఎల్లూరు పుట్లూరు మండలంలో ఉన్న ఆధిపత్యాల దృష్ట్యా అది జరిగింది. అది దో ధర్మవరానికి ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఒక టర్మ్ ఏమో సింగి సమితికేమో వాళ్ళకి పోయినట్టుంది, అప్పటి నుంచి ఆ రిఫ్ట్ అలాగే కొనసాగుతున్నది. మధ్యలో మాట్లాడుకునేవాళ్ళు, తిరిగేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు, మా నాన్న వాళ్ళకి పోయేవాడు, వాళ్ళ నాన్న వచ్చేవాళ్ళు, అన్నీ జరుగుతుండేది. ఇప్పుడు ఇది పొలిటికల్ అంతే అండి, పొలిటికల్ ఫిక్షన్లో కాదు. అంటే పెద్ద ఎత్తున హత్యలు కూడా రెండు వర్గాల వైపు హత్యలు జరిగాయి, గడ్డివాముల్లో మనుషులు నేసి కాల్చేంత వరకు వెళ్ళింది అసలు కంటుంటారు. చాలా మెనీ ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. సో దట్స్ పాస్ట్. ఆ రోజు ఉన్న నేచర్ అలాగ ఉండేది, ఆ రోజు చావు చావే సమాధానంగా పోతున్నాయి. గతంలో ఎంతో రాజకీయ చాణిక్యుడు, రాజకీయాల్లో తలపండిన వాడు అయిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారే గతంలో తాడిపత్రిలో ఎమ్మెల్యేగా నిలబడినప్పటికీ కూడా దివాకర్ రెడ్డి గారిపై గెలవలేకపోయారు. ఇక పెద్దారెడ్డి గారు ఎంత అంటున్నారు? నచ్చండి, ఇప్పుడు మా నాన్న నిలబడిన సందర్భంలో మా నాన్న అట్లా బూతుల దగ్గర పోతుంటే అందరు ఏజెంట్లు కూడా లేచిపోయేవాళ్ళు. వీస్ టు థింక్ అంతా అంటే పాజిటివ్గానే ఉందిలే అనుకున్నాం. హీ వాజ్ అప్పటికే డయాలసిస్ చేసుకునేవాళ్ళు, బూతులో లేకపోతుంటే అందరు లేచిపోయేవాళ్ళు, వీళ్ళు అడ్రస్ కూడా లేకున్న సందర్భం. ఈ 10 ఏళ్ళు మేము వాళ్ళకు ఆ తాడిపత్రులు మేము పట్టించుకోకపోవడం విచ్చలవిడితనం అయిపోయింది. ఇష్టానుసారం తిట్టేది, వచ్చిన వాళ్ళని తిట్టేది కొట్టేది, ఆ వ్యతిరేకత అనేది విపరీతంగా లేదు. ఈ 10 ఏళ్ళలో కానీ మేము ఎప్పుడన్నా ఫైట్ చేసినా కానీ అక్కడికి పోయినా కానీ అంత ఉండేది కాదేమో, ఒక రెసిస్టెన్స్ అనేది, రెసిస్టెన్స్ లేకపోవడం విచ్చలవిడితనమైంది. ఈరోజు మళ్ళీ మేము అక్కడికి పోతున్నాం, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం అక్కడ.
ప్రజలంతా పట్టం కడుతూనే ఉన్నారు, ప్రతిసారి మీరేమో విచ్చలవిడి తనం అంటున్నారు, మరో అభివృద్ధి లేదంటున్నారు, అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి, ఇవన్నీ వేటికి సంకేతాలు అంటారు? అవార్డ్స్ వచ్చినాయి ఈ ఈ టర్మ్లో వచ్చిందండి. నేను కాదంట, నేను అంటే నేను అభివృద్ధి జరగలేదు ఇంకో దానికి నేను చెప్పాను. 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అతను చేసినది అయితే చాలా తక్కువే అనుకోవాలి. నేను 5 ఏళ్ళ దానిలో నేను చేసిన దాన్ని కంపేర్ చేసినప్పటికీ కూడా అతను తక్కువే. మీ కుటుంబానికి అవకాశం వస్తే, ఎమ్మెల్యేగా అవకాశం వస్తే, తాడిపత్రిని ఇంతకన్నా ఏం చేయగలరు? ఇంతకంటే బ్రహ్మాండంగా చేయగలరు. అది ఏం చేస్తారు? బేసిక్గా డ్రింకింగ్ వాటర్. ఈ వసూళ్లు తగ్గుతాయండి, ఇతను చేసే వసూళ్లు తగ్గుతాయి. ఎలాంటి వసూళ్లు? డెవలప్మెంట్ వసూళ్ళు అని చెప్పేసి, ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర, ప్రతి ఫ్యాక్టరీస్ దగ్గర, ఎస్జేకే స్టీల్స్ ప్లాంట్ దగ్గర, ప్రతి చోట వసూళ్ళే. ఎక్కడ వసూళ్లు లేవు? హాస్పిటల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, ఏ ఇన్స్టిట్యూట్లో లేదు. ఆర్థికంగా శ్రీమంతులైన జేసీ సోదరులు వసూలు చేస్తున్నారు అంటే, నేను చదివిన అరవింద ఆశ్రమం స్కూల్లో ఆ స్కూల్ లేకొచ్చి ఇతను ఆక్యుపై చేసుకొని సైట్ అంతా ఆక్యుపై చేసుకున్నాడు. ఇతనే టీచర్స్ ఇది స్టూడెంట్స్ మీటింగ్ అని పెట్టేసి, స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్ అని పెట్టేసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని వాళ్ళందరినీ కూడా పంపించినాడు, వ్యతిరేకించినాడు అనే కారణంతో. ఐ డోంట్ థింక్ సో అక్కడ డెమోక్రసీ ఉంది లేదా మాట్లాడేవాళ్ళని. ఏదైనా ఎవడన్నా ప్రెస్ ఓడ్ రాయాలన్నా కానీ వాళ్ళని బెదిరించుకోవడం అన్ఫేర్. అంటే వసూళ్ళు అంటున్నారు, మీతో ఆధారాలు ఉన్నాయి, ఆర్థికంగా స్థితిమంతులైన జేసీ సోదరులకు వసూళ్ళు అవసరం అంటారా? ఆర్థిక మంత్రి స్థితిమంతులు అంటే ఎప్పుడు స్థితిమంతులైనారు? ఎప్పుడు స్థితిమంతులైనారండి? ఏం వ్యాపారాలతో స్థితిమంతులు? ఎప్పుడైనా ప్రస్తుతం అంటూ వాళ్ళకు ట్రావెల్స్ కావచ్చు, ఇతర మైనింగ్ బిజినెస్లు కావచ్చు, కంట్రీలు చాలా ఉన్నాయి కదా, అలాంటి సందర్భంలో వసూళ్లు చేస్తున్నారనేది ఒక పదం. నేను ఐరన్ ఓరులో వ్యాపారంలో ఉన్నప్పుడు చేయలేదు, దీంట్లో చేయలేదు, అన్నీ మామూలుగా ఇవి చేసుకున్నాయి, ట్రాన్స్పోర్ట్లలోనూ దీనిలలోనూ. వసూలు అనేది కేవలం ఆరోపణలేనా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయండి, ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పుడు పబ్లిక్ దగ్గర రావచ్చు కదా? ఖచ్చితంగా వస్తారు. ఎవ్రీథింగ్ నీడ్స్ టైమ్ టు కమౌట్ అనమాట. అంటే ఎన్నికల కోసం వేచి ఉన్నారా? ఎన్నికలకు ముందే వస్తామన్నాండి. అతను ఏం చేసినాడు, ఎంతెంత దానికి వచ్చిన నిధులు ఏంది, దానిలోకి వచ్చిన ఇది సందర్భం దగ్గర దగ్గర అతనికి బ్రాందీ షాపుల దానిలోనే దగ్గర దగ్గర 20 నుంచి 30 కోట్లు మిగులుతుంది. అంటే ఒక టెన్యూర్ ఉంటుంది కదా, 2 ఏళ్ళ టెన్యూర్లు. ఎంత అండి బ్రాండీ షాపులు? ఒక్కొక్క దాని మీద 15 రూపాయలు, 20 రూపాయలు. ఎవరుకున్నాయి బ్రాండీ షాపులు? మొత్తం ది మోస్ట్ కన్స్యూమింగ్ ఎక్కడ అంటే తాడిపత్రినే, డిస్టిక్లోనే. ఎందుకంటే మొత్తం ఫ్యాక్టరీస్, లేబరు ఇలా దీని మీద చాలా ఎక్కువగా వచ్చేది. దానిల మీద 20 కోట్లు 30 కోట్లు, ఒక్కొక్క దాని మీద 15 రూపాయలు, 20 రూపాయలు. ఏ వ్యవస్థలో దోపిడీ లేదు చెప్పండి వాళ్ళది, ఏ వ్యవస్థలో వాళ్ళ యొక్క దోపిడీ లేదు చెప్పండి, అన్ని వ్యవస్థలోనండి. ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టిన మీరు ఫ్యాక్షన్ నుంచి ఏం నేర్చుకున్నారు? ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టలేదండి, రాజకీయ కుటుంబంలో పుట్టాము. రాజకీయానికి ఫ్యాక్షన్ కావాల్సి వచ్చింది. ఫ్యాక్షన్ అంటే వర్గ రాజకీయాల్ని కాపాడుకునే క్రమంలో చేసుకునే జరిగినవే తప్ప, ఇవి ఎవడే కానీ అవతల ఇది చేసుకోవాలా ఇది చేసుకోవాలని ఏమి ఉండదు. చిన్నతనంలో ఎలా ఉండేది మీ పరిస్థితి అంటే, నాన్నగారు ఫ్యాక్షన్లో ఉండేవారు మొత్తం? నేను చెప్పాను కదా నాది విద్యాభ్యాసం అంతా. ఇంటికి వెళ్ళినప్పుడు అయినా ఎలా ఉండేది మీ పరిస్థితి అక్కడంతా కూడా? మాకేం లేదు, రోజు బండ్లలో తిరిగేవాళ్ళు, జనాలు తిరిగేవాళ్ళు, గన్నులు బయట వేసుకొని తిరిగేవాళ్ళు. అట్లే చూసారా గన్నులు? చూసారా మీరు? ఛాన్స్ చిన్నప్పుడు చూసి. బాంబులు చూసారా? చూసాను. ఛాన్స్ అంటే బాంబులు ఎప్పుడైనా చుట్టారా? అంత అవసరం లేదు, దాని దగ్గరికే పంపిరు కదా మమ్మల్ని. అంటే చూడడం వరకే, బాంబులు చూడడం వరకే. చూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి అనంతపురం జిల్లాలో నాకు తెలుసు. అంటే మాలాంటి వాళ్ళు చాలామంది చూడలేదు బాంబులు, అంటే మీరు చూసారా అని. ఇప్పుడు ఇప్పుడు మీరు దీంట్లోకి వచ్చినారు కాబట్టి, అప్పుడు కూడా మాతో తిరిగితే మీరు చూసిందిరా. అంటే బాంబులు చూడడానికైనా మీతో తిరగాలంటారా? అప్పట్లో తిరిగింటే చూపించింది. ఇప్పుడు బాంబుల అవసరము, కత్తుల అవసరం కేతిరెడ్డి గారు ఉందంటారా లేదంటారా? లేదని అనుకోవాలండి, అవసరం లేదా? అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మనము మారుతూ ఉండాలా, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉండాలా. ఇంతకుముందు సిస్టంలో ఫ్యాక్షనిస్ట్లు అన్నా కానీ, ఒక క్రైమ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళను పెద్దగా దగ్గరికి రానించుకోవటం లేదు. అంటే ప్రొఫైలింగ్లో కూడా ఇంతకుముందు ఆ విధంగా నిలబడే వాళ్ళకు కూడా పొలిటికల్ ప్రొఫైల్లో బాగా ఉండేది. ఇప్పుడు పొలిటికల్ ప్రొఫైల్లో అతనికి అదే ఒక క్వాలిఫికేషన్ నుంచి తీసివేయడం జరుగుతుంది. అతను ఫ్యాక్షనిస్ట్ అనే క్వాలిఫికేషన్ నుంచి అతను ఇంకా తగ్గిపోవడం జరుగుతుంది. సిస్టంలో అది వచ్చిన ఒక చేంజ్ అనుకోవాలి. ఆ చేంజెస్ తగ్గట్టు మనం పోతుంది. ఇప్పుడు అభివృద్ధి మంత్రం చెప్పించే మీరు, ప్రస్తుత ఎమ్మెల్యే వరదాపురం సూరి పాలనపై మీ కామెంట్? నాకు తెలిసి అతనేం పాలిస్తానట్టే లేదు, ఏదో తనకు కావాల్సినది చేసుకుంటున్నాడు, ఆస్తులు పెంచుకోవడంలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అంటే ఎలాంటి ఆస్తులు? అన్ని విధాలుగా. ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతుంటే ప్రతిపక్షంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు?
మేము సందర్భానుసారంనే రెస్పాండ్ కావాలని చెప్పేసి అనుకున్నాం. టైం ఎక్కడ ఉంది? ఇప్పటికే 3 సంవత్సరాల కాలం తీరిపోతుంది, ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది చివరి. లాస్ట్ 2014లో చూస్తే 2014 మేలో మనం ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఏప్రిల్ మార్చి వరకు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి 17% తేడా ఉంది. ఒకే ఒక నెల రాష్ట్ర విభజన, చంద్రబాబు నాయుడు తోపు, ఆయన మించిన వాళ్ళు లేరు అనే ఒకటే ఒక కారణంతో ఆయనకు అధికారం రావడం జరిగింది. 17% అంటే రాజకీయాల్లో అది చిన్న పర్సంటేజ్ కాదు, మామూలు 1-2% ప్రభుత్వాలు తారుమయ్యే దాన్ని మారిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్డ్, యాజ్ పర్ పొలిటికల్గా నేను ఏ విధంగా అడుగులు వేయాలో అదే విధంగానే అడుగులు వేస్తున్నాను. నా యొక్క అవసరం, నేను ఈ ఊరికి ఏ విధంగా అయితే ఉపయోగపడతానని ప్రజలు నన్ను ఏ విధంగా గుర్తించుకుంటున్నారో అదే విధంగానే నేను స్టెప్ చేస్తాను. అనుకోని పరిస్థితుల్లో తాడిపత్రిలో మీ చిన్నాన్నగారికి టికెట్ ఇచ్చి ధర్మారంలో మీకు ఇవ్వని పరిస్థితే వస్తే మీ దారి ఎటు? నాకు ఆ పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ధర్మవరానికి సంబంధించి నేను తప్ప ఇంకెవరూ కూడా ఇక్కడ గెలవలేరు. ఎందుకంత ధీమా? నేను చేసిన వర్క్ అంతే. అంటే మీరు వర్క్ చేశారని మీరు చెప్తుంటే 2014 ఎన్నికల్లోనే గెలిచేవారు కదా. ఎవరు మీరు? ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్కి నా మీద హోప్ ఉంటుందండి, సెకండ్ టైం ఇంకెవరైనా నిలబడినా కానీ అతని మీద కూడా హోప్ ఉంటుంది, అతను ఏదో పొడుస్తాడు, అతను ఏదో చాలా చేసేస్తాడు. థర్డ్ ఎలక్షన్స్కి వచ్చాక కంపారిజన్ వస్తుంది అతని మీద ఇతని మీద అని. డెఫినెట్గా ఐఎమ్ ది బెస్ట్ అని నాకు. ఆ కంపారిజన్లో మీరు మేలని ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా. నేను ఈరోజు ఈ సందర్భానికి గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళకి, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కదా, ఈరోజు ఎలక్షన్స్ పోదాం, వాళ్ళు ఎంత ఏం ఖర్చు పెట్టుకుంటారు ఏం ఖర్చు పెట్టుకుంటారు, రాజీనామా చేసినా ఎలక్షన్స్కి రమ్మనండి. నేను ఈరోజు కానీ ఓడిపోతే మళ్ళీ నేను ధర్మవరంలో మళ్ళీ రాజకీయమే చేయను. ఈరోజు కానీ నేను ఓడిపోతే మళ్ళీ ధర్మవరంలో నేను రాజకీయమే చేయను. ఐఎమ్ గివింగ్ ద ఛాన్స్. నేను మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే చెప్తాను, క్షేమని చెప్పండి. వాళ్ళు రాజీనామా చేసి ఎంత ఖర్చు పెడతారో పెట్టామను అంటున్నారు మీరు. మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోకుండానే రాజకీయం చేస్తామంటారా? నేను చేయననే చెప్తానన్న, ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండానే చేస్తా. ప్రస్తుతం రాజకీయాలన్నీ కాస్ట్లీగా ఉన్న సమయంలో కేతిరెడ్డి గారు ఖర్చు పెట్టకపోతే ఎలా రాణిస్తారు? రాణిస్తానని నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. రాణిస్తాను, డెఫినెట్గా రాణిస్తాను. అంటే ప్రజలకు నోట్లు అలవాటు చేసింది నాయకులే కదా, అలాంటి సమయంలో ఆ నాయకుడు. మనం ప్రతిదీ నాయకుల మీద చెప్తామండి, ప్రజలకు అనుగుణంగానే నాయకులు పోతుంటారు. వారికి ఇది కావాలనుకున్నప్పుడు దానికి అనుకూలంగా మనం మార్చుకుంటుంటాం, మారుస్తూ ఉంటాం. ప్రజలకు కంపల్సరీ అయిపోయింది ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈ నాయకుడు వస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు అన్నది నేర్పించింది నాయకులే. మరి అలాంటప్పుడు అవతల ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థికంగా ఆస్తులు సంపాదించాడని మీరే అంటున్నారు, గెలుపు కోసము ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటి వ్యక్తితో డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్, నేను చేసిన పని మీద నాకున్న నమ్మకం. అతను ఓన్లీ కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏదైనా వచ్చు. ఐ హ్యాడ్ ద కాన్ఫిడెంట్, ఎందుకంటే అతను విపరీతంగా నమ్మినారు, ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తాడు, ఏదో ఇదైపోతుంది అని చెప్పేసి. అంటే మోస్ట్ ఆఫ్ ది దీంట్లో 2 అంశాలు ఉన్నాయి, అతన్ని క్రియేట్ చేసిన పద్ధతి ఆ విధంగా ఉంది. రవి చనిపోయిన తర్వాత పట్టాల రవి అంత తోడని వాళ్ళ సామాజిక వర్గం అలా అనుకోంది. ధర్మవరం పట్టణానికి వచ్చాక కల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టినా కానీ గెలిపిస్తారు, అదే అతనికి అడ్వాంటేజే గెలిచినాడే తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అతను గెలవడానికి. అంతకుముందు ఉన్న ప్రయత్నాల్లో కూడా భాగంగా మా నాన్న నిలబడినప్పటికీ కూడా గెలిచినప్పుడు ఎలక్షన్స్ చేసినాడు, తర్వాత ఇక్కడ సంస్థాపకంగా తర్వాత పట్టించుకోలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఓడిపోయినాక కూడా ఇక్కడ ఉండి టైం స్పెండ్ చేస్తూ ఇక్కడ ఉండేటివన్నీ కూడా సరి చేసుకునేది మొదలు పెడుతుండేది. మామూలుగా ఏదో ఇక్కడ ఎట్లుంటుందంటే ఎవడోడు ఎలక్షన్స్ ఉంటాడు పోతా అంటాడు. తెలుగుదేశానికి మొదటి నుంచి ఇక్కడ అడ్డా కాబట్టి మా నాన్న ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు అంతే, విపరీతమైన బాంబులు విపరీతమైన గొడవలు అన్నీ జరిగినా కానీ తెలుగుదేశానికి ఇక్కడ మేమంతా రిగ్గింగ్ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చినా కానీ ఇది జరిగింది. ఇండిపెండెంట్గా 1200 ఓడిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్ తరఫున అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యంటే మేమే ఎస్టాబ్లిష్ అయిపోయేవాళ్ళం, కానీ నాన్న తాడిపత్రికి వెళ్ళిపోయారు. తర్వాత నేను రావడం జరిగింది, నేను గెలవడం జరిగింది. నేను గెలిచిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టలే, డెఫినెట్గా ఇక్కడే మళ్ళీ మనం పని చేయాలా, మనం చేసి చూపించాలా అని చెప్పేసి క్రమంలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ అంటే గుత్తా వెంకన్నాయుడు గెలిచినప్పుడు కానీ, జయమ్మ గెలిచినప్పుడు కానీ, సూరి గెలిచినప్పుడు కానీ, ఇంకెవరు గెలిచినప్పుడు కానీ తెలుగుదేశంతో పాటు ఇట్స్ ఎ హోల్డ్ ఉంది ఇక్కడ.
అందుకు వాళ్ళు గెలవగలిగినారు తప్ప వాళ్ళు చేసిన సర్వీస్తో ఏం గెలవలేదు. సర్వీస్ చేసిన దాఖలాలు కూడా ఎవరు లేరు. ఇప్పుడు నేను సర్వీస్ చేశాను కాబట్టి ఐ హ్యాడ్ ద రైట్ అండ్ నేను నాకు ఆ నమ్మకం ఉంది గెలుస్తాను. గతంలో ఉన్న ఇక్కడ అరాచక శక్తులన్నింటినీ కూడా ఏరిపారేసింది టీడీపీ, అంటే పరిటాల రవీంద్ర గారు ఏరిపారేశారు కాబట్టి టీడీపీకి ఒక బెల్ట్గా మారిపోయింది. ఏమి ఏరిపారేశారు నాకు అర్థం కాలేదండి. యోని ఏర్పారేశారు అసలు పట్టాల రవి వచ్చి ఇక్కడంతా ఆశ్రమాలు పెట్టి అందరికీ కూడా కౌన్సిలింగ్ చేసేసి అందరినీ సన్యాసులు చేశాడా? అంటే ధర్మవరంలో అప్పట్లోనే ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి నడిబజార్లో చాలా అరాచకాలు చేసేవాడు, అమ్మాయి కనిపిస్తే చాలా ఎత్తికెళ్ళి మానభంగాలు చేసేవాడు, అలాంటి వ్యక్తులు అందరినీ కూడా దూరం చేసేవాళ్ళు. సినిమాలు చూసి చెప్తే ఎట్లా అండి? ఇక్కడ ధర్మవరం వాళ్ళకి తెలుసు, ఆ రోజున్న వ్యవస్థలో భాగంగా ఎవరో ఒక చిన్న జరిగిన పొరపాటుని ఓబుల్ రెడ్డికి చూపించినది. ఆ రోజున్న పత్రికలు ఆ విధంగా ఉండేవి. ఆ రోజు పత్రికలు ఇన్ ద సెన్స్ ఈనాడు పేపర్ ఒకటే ఉండేది, ఆ పత్రికలు అదే ఉన్నవి. జనాలకు ఇంకోటి ఏం లేదు, అది ఒక్కటే ప్రజలకు ఇంజెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, ఏం జరిగింది అమ్మాయిల విషయంలో సంబంధించి, సరే గొడవలకు సంబంధించి, ఇంకోటికి ఏదైనా సంబంధించి అయితే అది వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం మిత్య జరిగినదే తప్ప ఇంకా వేరేదేమి ఉండదు. నేను అనేది రవి వచ్చి ఏరివేయడం అంటే చంపడం అనేది ఏరివేయడం అయితే కాదు కదా, అది ఒక ఇంకొక భరోసా ఇచ్చాడు ప్రజల్లో, నేనున్నాను అనే భరోసా ఇచ్చాడు. అతనేం భరోసా ఇవ్వలేదండి. అతను ఇక్కడ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఏజెంట్లుగా ఇక్కడ వసూలు చేసేవాళ్ళు కదా, ఇక్కడ వసూలు చేసే పట్టాల రవి అనే వ్యక్తి ఒక రాజ్యాంగేతరక శక్తిగా తయారైనాడు. ఇక్కడనే కాదు ఓవరాల్ డిస్టిక్లో కూడా అతను ఏది చేరిగితే అది చెల్లుబాటు అయ్యే పరిస్థితి, నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఇక్కడున్న పరిస్థితుల్లో ఇక్కడున్న అందరు క్రిమినల్స్ కూడా అప్పుడే ఎలివేట్ అయిన కావడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్లు కానీ ఇంకోటి కానీ ఎందుకు వచ్చినాయంటే ఆ రోజున్న సందర్భంలో ఈ ఊరికి సంబంధించిన అతను, ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫ్యాక్షన్ ఇక్కడ ఎలివేట్ చేయలేదు. అక్కడ బయట నుంచి వచ్చిన జరిగిన గొడవలే ఇవన్నీ జరిగినాయి. నేనే గెలుస్తా, ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది అంటున్న మీరు ఓన్లీ కాన్ఫిడెన్స్ అంటున్నారు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారు మరికొంతమంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ 2014 వైసీపీ కొంప ముంచింది. ఉప ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచిన మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా మాదే అధికారంలోకి రాబోతున్నాం. నేను ఓడిపోయిన తర్వాత ఇట్ మీ నాకు ఒక లెసన్ టీచ్ అయింది. నేను సరి చేసుకున్న క్రమంలో చెప్తున్నాను ఇవన్నీ. నేను ఇంకా సమయం ఉంది కదా, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది కరెక్షన్, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది కరెక్షన్స్లో భాగంగా నేను ఇది చెప్తున్నాను. ఇంకా సమయం ఉంది కదా, వాళ్ళు కూడా బలపడచ్చు కదా. ఎవరు ఒకటి ఈ సమయంలో వాళ్ళ కరెక్షన్స్ కూడా తప్పులు చేసి ఉంటే వాళ్ళు కూడా తమ కరెక్షన్ని చేసుకొని ఆ సందర్భం దాటేసినారు. ఆ కరెక్షన్స్, ఆ యాటిట్యూడ్ అవన్నీ దాటేసినారు. మనం ఏం చేస్తున్నాము ఏదనేది మనల్ని మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. అధికారంలో లేని మీరే ఇంతలా గట్టిగా చెప్తుంటే నేను కరెక్షన్ చేసుకున్న నా తప్పులన్నీ అంటున్నారు. అధికారంలో ఉన్న వారు తాము చేసిన తప్పులను గుర్తెరిగి కరెక్షన్ చేసుకోలేకపోతారా? సింపుల్ అండి, చంద్రబాబు నాయుడు వాజ్ కంప్లీట్లీ డీవియేటెడ్ ఫ్రమ్ ది అజెండా. ఏ చంద్రబాబు నాయుడుని అయితే గుడ్ అడ్మినిస్ట్రేటర్గా అన్నాడో, నౌ హీఈస్ నాట్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, హీ వెంట్ ఆన్. ఈ అతను ఒక ఫెయిల్యూర్ కిందగానే అయిపోయినాడు. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి? వాట్ ఎగ్జాక్ట్లీ అతను అడ్మినిస్ట్రేషన్ చేసేది ఏముంటుంది? ఆఫీసర్లను కొడుతున్నారు. ఇంతకుముందు ఒక పోస్టింగ్ రావాలన్నా చంద్రబాబు నాయుడు ఒక ఎస్ఐని కూడా మార్పించుకోలేని పరిస్థితులలో చంద్రబాబు నాయుడుకే చెప్పాలని. హీ వాజ్ అంటే ఒక సీఈఓ లాగా పనిచేసినాడనో లేకుంటే అడ్మినిస్ట్రేషన్ చేసినాడని. ఇప్పుడు ఎట్లుంది? కలెక్టర్కి ఏ రైటు లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్పినా, ప్రజాప్రతినిధులు ఏది చెప్పినా అది వినాల్సిన పరిస్థితి తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ టు హిమ్. సో బిట్టర్ ఫెయిల్యూర్ అండ్ హీ డీవియేటెడ్. అమరావతి అనే చిన్న అంశాన్ని పట్టుకొని ప్రపంచాన్ని అన్నిటికీ జెండు తరిష్మా అన్నట్టు మొత్తం అన్నిటికీ అదే అదే అన్ని దాని మీదే చూపిస్తున్నాడు. అమరావతి అయిపోతుంది, అమరావతిలో ఇది చేస్తాం, అమరావతిలో ఇది చేస్తామని ఏం చేసినాడు అనేది ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ మొత్తం వేరుశనగంతా ఎత్తిపోయి రైతాంగం బాధపడుతూ ఉంటే రైన్ గన్స్తో నేను మొత్తం బతికిచ్చేసినాను అంటాడు. పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చినాను అంటాడు. హంద్రీనివంతా నేనే చేసినాను అంటాడు. సో ప్రజలేమంత అమాయకులు కాదు కదా, ప్రజలు అమాయకులేం కాదు. ప్రజల్ని ఆ రోజు కూడా చంద్రబాబు మీద నమ్మకలేదు, కానీ చంద్రబాబు ప్రజల యొక్క బలహీనతల్ని వాడుకున్నాడు. అసలు మామూలుగా ఎవరైనా ఒక పాదయాత్ర ఎందుకు చేస్తారంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే క్రమంలో పాదయాత్ర చేసినాను అంటాడు. 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కష్టాలు తెలియలేదా? ఈ సమస్యలు ఉంటాయి ప్రజలకు అనేది తెలియలేదా? కావాలనుకున్నవాడు చేయడంలో తప్పు లేదు, తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో. అయిన 10 ఏళ్ళు అయినవాడు మళ్ళీ తిరిగి నేను చేస్తాననే సందర్భం ఏమిటది అంటే అప్పుడు ఫెయిల్యూర్ అయినట్టే కదా. అండ్ ఇప్పుడు కూడా
అతను కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అతను మించిన ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడు. పేపర్లలో కానీ దీనిలలో కానీ అబో అహో అహో అని గ్రాఫిక్స్ డిజైన్స్ చేయడము, బిల్డింగ్స్ డిజైన్ చేయడము, అమెరికా వచ్చిందని, లండన్ వచ్చిందని, ఏ ఊరికి పోతే ఆ ఊరు వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటా పోతా ఉండడము, ఆ విధంగా చేసుకుంటూ పోతాడు. మేము ఇంకా ట్రైబల్ ఏరియాలోకి పోలేదు. ట్రైబల్ ఏరియాకి పోతే చాలా ఇబ్బంది పడింది. ఆ ఫొటోస్ కానీ మనకు పెట్టింటే కానీ ఆకులు చుట్టుకొని ఇట్లా చుట్టుకుంటే మనమంతా చాలా ఇబ్బంది పడేట సందర్భాలు. ఎందుకంటే ప్రజల్ని ఒక ఫూల్స్ లాగా చేస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ పార్ట్. అంతకంటే వేరేదేంది లేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ రాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా? డెఫినెట్గా వస్తుందండి. ప్రజల యొక్క వ్యతిరేకత ఉంది. ప్రజలు వాళ్ళు ఎప్పుడైతే మేము మోసగించబడ్డామన్నారో ఈరోజు నీకు ఆ ప్రభావం చూపించకపోవచ్చు, కానీ డెఫినెట్గా అది ఉంటుంది. నీకు మీకు ఎందుకంటే ఏదో ఒక ఎలక్షన్స్కి పోమని చెప్పండి, తెలుస్తుంది కదా. కేసీఆర్ వెళ్ళాడు ఎలక్షన్స్కి, బై ఎలక్షన్స్కి వెళ్ళాడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వెళ్ళి మల్టిపుల్ ఎలక్షన్స్కి వెళ్ళాడు. ప్రతి పాయింట్లోనూ కూడా యూ హ్యావ్ టు టెస్ట్ అది ఉడికిందా లేదా, మన కరెక్షన్ చేసుకో. ఆ భయం నుంచే చంద్రబాబు నాయుడు లోకల్ బాడీస్ కానీ ఇంకో దానిలోకి పోవాలంటే భయపడుతున్నాడు. గవర్నమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, చేసుకోవడానికి ఏమవుతుంది? సరే గెలిపోవటంలో కామన్, ఒకసారి ఓడిపోయినాము గెలిచినాము అంటే గెలిస్తే వెల్ అండ్ గుడ్, నువ్వు బాగా చేస్తున్నట్టు. ఓడిపోయినావు అనుకో, కరెక్షన్స్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా జరగటం లేదు. వైసీపీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇప్పటికి 21 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు కదా. నేను ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు పోయినారు, అప్పుడంతా అక్కడ కొన్నాడు, ఇదంతా ఇది పోయినాడు, వీళ్ళంతా వేషనాయలు, వచ్చిన వాళ్ళందరూ ఇది ఎదవలు అని మాట్లాడినా అతను మళ్ళీ ఇక్కడ ఇది. అక్కడ ఒకటే ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, వీరే ఇద్దరే మిగిలినారు. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక వెళ్ళిపోయినారా? చంద్రబాబు నాయుడు పార్టీ అంటే నమ్మకం లేకుండా వెళ్ళిపోయినారా? తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రలో పార్టీ అన్న భావన తెలంగాణలో ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కదా. అది అది కూడా అక్కడైతే నమ్మకం లేకుండా, అంటే మీరు అక్కడ నమ్మకం లేదు చంద్రబాబు నాయుడుకు అంటారు తెలంగాణలో. అక్కడ ఏం మాట్లాడాడు? కొనడం తప్పు అన్నాడు, అమ్మడం తప్పు అన్నాడు, అమ్మినట్లు కొన్నట్టు అక్కడ ఆధారాలు దొరికినాయి. ఇక్కడ ఇక్కడ కూడా అదే పని చేసినాడు, అమ్మడాలు కొనడాలు ఒక సంతాలలో చేసినట్టు. అంటే నువ్వే ఒక సిద్ధాంతం పక్క స్టేట్లో చెప్తావు, అదే సిద్ధాంతం పాటించడానికి ఈ స్టేట్లో నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే నువ్వు ఏం మాట్లాడతావో ఏం చేస్తావో నీకే అర్థం కాని పరిస్థితి. నియోజకవర్గాలు పెరుగుతాయన్నావు లేకుంటే ఇంకో విధంగా ప్రతి ఒక్కరూ ఆశాజీవులే, నీకు అది చేస్తాము ఇది చేస్తామన్నారు. కొంతమంది బలహీనమైన ఆశలతో కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది గట్టిగా ఉండొచ్చు, ఏముందిలే ఇంకో 2 ఏళ్ళే కదా తట్టుకుందాంలే అనేవాళ్ళు ఉండొచ్చు. బలహీనమైన ఉన్న వాళ్ళు వెళ్ళింటారని నా భావన, అంతకంటే వెళ్ళలేదు. దెర్ ఇస్ నో, అంటే ఈ మధ్య పేపర్లలో కూడా చూసినాను చంద్రబాబు నాయుడు నాకు ఇంకెవరూ లేరు, జీవితకాలం మనమే ఉంటామని. అదే మీ ఎల్ఐసి పాలసీ జీవిత పాలసీలంతా చేసుకుంటారా, మనకే ఉంటా ఉంటుందని. ఇట్స్ పీపుల్ అండి, ప్రజలు. ప్రజల్ని నువ్వు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా తప్ప నీ ఆఫీసర్లను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని నువ్వు నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు భజన పరులకు మీడియాకు దీన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవడం తప్పు కదా. మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని 2019 ఎన్నికల్లో గెలిపిస్తుందని ఎలా భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మళ్ళీ తమను గెలిపిస్తుందని అనుకోవడంలో తప్పు లేదు కదా. తప్పులేదు, కానీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడం కంటే ప్రభుత్వంలోకి రావడానికి చేసిన హామీలు అవి మోసగించడం కదా. హామీలన్నీ చేస్తున్నామంటున్నారు కదా, రుణమాఫీ చేశాము, మహిళా సంఘాలకి 3,000 రూపాయలు చొప్పున అకౌంట్లలో వేస్తున్నాము, ఎన్నో లక్షలు ఉంటే సింగపూర్ తరహా మహేష్ మతి తరహాలో రాజధాని నిర్మిస్తున్నాము అన్నీ అంటున్నారు కదా, ఇంకేం కావాలి అంటున్నారు కానీ చేయలేదు కదా. అనడానికి ఏముంది, అన్నీ అంటానే ఉంటా అంటారు. అంటే నేనేమంటాను, అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా ఇది, అలా అనేలకే అయిపోయేకి చేస్తాం. అవును, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు 10 ఏళ్ళు అనుభవం ఉన్న కలిగిన వ్యక్తివి, నీకు ఆర్థిక లోటుపాట్లు తెలిసిన వ్యక్తివి, దాని ప్రకారమే హామీ ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నమ్మరు అనే ఉద్దేశంతోనే కదా నువ్వు ఇన్ని హామీలు ఇచ్చి ఇన్ని మభ్య పెట్టినది. తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు వాడేసినాడు చంద్రబాబు నాయుడు, ఏమేమి అస్త్రాలు వాడాలో అన్ని అస్త్రాలు వాడేసినాడు. ఆ వస్త్రాలు వాడినాడు కాబట్టే వాటన్నిటిని కూడా ప్రతిదీ రిప్రికేషన్ అండి, కలియుగం కదా. ఈరోజు చెప్పినది మళ్ళీ నెక్స్ట్ నీ జన్మకు నీ కొడుకులకు అనుభవించడానికి లేదు, ఈ జన్మకే నువ్వే అనుభవించాలి. కాబట్టి నువ్వు చెప్పిన ప్రతి అబద్ధము, నువ్వు చెప్పిన ప్రతి మోసము అగైన్ నీకు బూమరాంగ్ అవుతుంది, ఖచ్చితంగా నువ్వే అనుభవిస్తావు. దానికి తగ్గట్టు మళ్ళీ ఇంకోరు అనుభవించదు. ఇంకా జీవితకాలంలో నేనేముంటాను అనేది రేపు వచ్చే సెకండ్లో ఏం జరుగుతుందో మనమే చెప్పలేము. దానికి ఇంకా జీవితకాలం ఇంకో దాని గురించి మాట్లాడాలి. నాకు తెలిసి చంద్రబాబు చేయలేనితనము, అతను చెప్పే మాటలు,
అతను ఏం చేస్తున్నాడంటే రాయలసీమకు వస్తాడండి, ఇక్కడంతా బాగా చేసేసినాను, అంతా నేనే ఉండి చేసినానని విజయవాడలో చెప్తాడు. విజయవాడలో అంత రాజధాని పూర్తి అద్భుతంగా ఉందండి. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి అన్నీ ఒక కట్టుకథలు, ఇక్కడ వాళ్ళకి అక్కడ కనికట్టు, అక్కడ వాళ్ళకి ఇక్కడ కనికట్టు ఉందని చూపించే ప్రయత్నం చేసినాడే తప్ప వాస్తవంగా ఏంది చేయలేదు. అక్కడ రైతులు బాధపడుతున్నారు, ఇక్కడ రైతులు బాధపడుతున్నారు, అడక తినడానికి పోతున్నారండి. రైతాలు, వేరుశనగ రైతులు మా ముదుగుబ్బ కదిరి మండలం నుంచి కేరళకు అడుక్కో తినడానికి పోతున్నారు. బెంగళూరులో చూడండి ఎంతమంది రైతులు పాచి పనులు చేస్తున్నారు, భార్యలు పాచి పనులు చేస్తూ మొగులు వాచ్మెన్లుగా ఎక్కడెక్కడ తిరుగుతున్నారని చెప్పేసి. ఎందుకు వచ్చింది? నువ్వు అన్నీ బాగా చేసింది, ఇంతమంది పోయేది. ఇదే దీని గురించి మాట్లాడితే ఏమంటాడు ఇక్కడున్న ఎమ్మెల్యేలు, పోయిన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే పోయినారు అంటారు. సంపాదించుకుంటే చాలా క్రమం ఉన్నాయండి. వ్యభిచారం చేసి సంపాదించుకోవచ్చు, కష్టపడి పని చేసుకోవడం సంపాదించుకోవచ్చు. రెండు సంపాదన, రెండు డబ్బులే కదా అని చూసే వాళ్ళు ఉన్నారు. కానీ రెండిట్లలో వాళ్ళ కష్టము, వాళ్ళకి ఏం చేస్తున్నారనే దాని మీద వాళ్ళకున్న గౌరవం ఏముంది, ఆత్మాభిమానం ఏముంది అనేది కూడా చూసుకోవాలి. పాచి పని చేస్తే డబ్బులు వస్తున్నాయి, వ్యవసాయం చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, కానీ వాని ఆత్మాభిమానం అక్కడ ఎక్కడ దెబ్బతినింది? ఆ మాత్రం కూడా ఇంకితం లేకుండా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మనం కలెక్టర్ది మాన్యువల్ చూసినాం, రెయిన్ గన్ వల్ల ఎంత సస్యశ్యామలమైంది, ఏ పంట సస్యశ్యామలమైందని చూపండి. ఒక ముఖ్యమంత్రిగా నాకు ఎమ్మెల్యేలు చెప్పలేదు, మంత్రులు చెప్పలేదు అంటున్నట్టు. మళ్ళీ అదే అతనే అంటాడు, నాకు డాష్బోర్డ్లో రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని లిటరీలు కడుతున్నారో తెలుస్తుంది అంటున్నాడు. ఎప్పుడైనా ఇతను ప్రజెంటేషన్ చూసినారా? ఎక్కడైనా కానీ ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వమంటే ఏడ లిటరీలు బాగా కడుతున్నారో నాకు ట్యాబ్ మీద పెడతారు, ఏడ మున్సిపల్ లైట్లు వెలుగుతున్నాయి నాకు ఇది తెలుస్తుంది. ఇవి కాదు కదా, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్. సామాజికంగా వాళ్ళలో ఒక చేంజ్ రావాలి. ఉపాధి హామీ అని ఉంది అనంతపురం జిల్లాలో, ఫ్యాక్షన్ బాగా తగ్గడానికి కానీ, కరువులో తగ్గడం, ఉపాధి హామీ ఇస్ ద వన్ రీజన్. ప్రతి ఒక్కరూ పని చేసుకుంటూ పోతున్నారు కాబట్టి. ఈరోజు రైతు కూడా ప్రతి వారం పోయి సంతకు పోయి కూరగాయలు కొంటున్నాడో లేదో తప్ప, కరువు పని చేసుకునే వాళ్ళు కొనేవాళ్ళు, వారానికి పోయి సంతకు పోయి కూరగాయలు కొనుక్కొని వచ్చేవారు. ఈరోజు అది లేదు, మొత్తం మెటీరియల్ కంపెనీలు సీసీ రోడ్లనే, ఉపాధి హామీ పనులనే తీసేసినారు. అంటే ఎప్పుడైనా కానీ ఇండివిజువల్గా ఒకరిని అప్లిఫ్ట్మెంట్ ఉండకూడదు, సొసైటీ అప్లిఫ్ట్మెంట్ కావాలి, దా విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదంతా ఇండివిజువల్. ఆ రోజు పనికి ఆహార పథకంలో అదే విధంగా చేసినాడు, ఆ రోజు పంది కొక్కులా తిన్నారనేది కాగిచ్చింది, ఈరోజు చేస్తున్న నీరు చెట్టులో కూడా అదే పనిలోనే చేస్తున్నాడు. సొసైటీ అప్లిఫ్ట్మెంట్ అనే కార్యక్రమం చేయలేదు. రాజశేఖర రెడ్డి వాజ్ డన్ లైక్ దట్, ఇండివిజువల్గా చేయలేదు అతను. ఇండివిజువల్గా అతను చేసే బెనిఫిట్స్ చేసినాడో ఇంకోటో కార్యకర్తలకు, ఇంకోటో లేదు. అదేవిధంగా సొసైటీని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందరికీ ఎడ్యుకేషన్ కావాలి, అందరికీ వైద్యం కావాలి, అందరికీ ఇల్లు కావాలి, అందరికీ సామాజికంగా బాగుండాలి అనేది. నీ క్రెడిబిలిటీ అక్కడ బయటకు వస్తుంది. పిక్ 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 చేసుకున్నామంటే అది రాదనే నా ఉద్దేశం. బత్తలపల్లి ముదుగుబ్బ మార్గంలో హైవే పైన ఒక టోల్ గేట్ కడుతున్నారు, అది అక్రమం అంటారా సక్రమం అంటారా? అంటే యాక్చువల్గా ఆ టెండర్ అలికేషన్ అప్పుడే టోల్ గేట్ దాంట్లో ఒక ప్రాసెస్లోనే ఉందండి. అది ఎన్హెచ్ నేషనల్ హైవే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఫండ్ ఇచ్చినా కానీ దానికి ఊరికనే ఇవ్వటం లేదు. టోల్ గేట్స్ రేపొద్దున ఇక్కడ నుంచి అమరావతి నుంచి రాష్ట్రానికి ఒక రాజధానికి 4-lane 6-lane రోడ్డు అంటున్నాడు, దానికి కూడా టోల్ గేట్స్ రావాల్సిందే. అదే ప్రస్తుతం అనధికారికంగా నిర్మిస్తున్నారు? లేదండి, ఇట్స్ ఎ ప్లాన్, దాంట్లో ప్లాన్. అది ఇంకా ఎవరికి అలాట్ చేయలేదు, అది ఇంకా ఎవరికి అలాట్ చేయలేదు. లేటర్ ఆన్ అది టెండర్స్ పాల్గొని చేస్తారో లేక ఎలా చేస్తారో మనకు కూడా తెలియని విషయం. అది అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మీరు చెప్తున్నట్లుగా ఒకవేళ అభివృద్ధి విషయంలో అంతా కూడా ఫెయిల్యూర్ అయినా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతున్నా, వైసీపీ గ్రాఫ్ మాత్రము పైకి లేయడం లేదు, దీనికి వర్గపోరే కారణం అంటున్నారు. అంటే వర్గపోర్ అంటే రాష్ట్రంలో ఎలా ఉన్నా అనంతపురం జిల్లాలో చూసుకుంటే వర్గాలు ఎక్కువైపోయాయి అన్నమాట. ఇక్కడ అనంతపురం తీసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, రాజీవ్ రెడ్డి గారు, ఇట్లా విశ్వేశ్వరరెడ్డి గారు, తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా వర్గాలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఏమైనా తీరుగా చేస్తున్నారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు గెలవడానికి ప్రయత్నించాలి ఫస్ట్. మన రాజ్యం సరిగ్గా లేకుండా మన గుర్రం అశ్వమేధ యాగానికి పంపించడం తప్పు. మన రాజ్యం సస్యశ్యామలంగా మనకు అది ఉన్నప్పుడు నువ్వు అశ్వమేధ యాగానికి గుర్రం విడిచి ఆ రాజ్యాన్ని అంతా నేను ఏలుకొని వస్తానంటే బాగుంటుంది. కొన్ని తప్పులు అవి జరుగుతున్న మాట వాస్తవమే. అంటే మన కాన్స్టిట్యున్సీని మనం పటిష్టపరచుకొని ఇక్కడ వస్తుంది అనే ధీమా వచ్చిన తర్వాత, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఇంకెక్కడైనా రాని చోట ఏదని ఉంటే అక్కడ ఇంప్రూవ్ చేయడానికి 10 చేతులు కలపాలి అనేది నా ఆలోచన. ఇప్పుడున్న లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో మనం ఇంకొక చోట మన ఆధిపత్యాన్ని ప్రదర్శించే దాని ప్రయత్నంలోనే ఇవన్నీ వస్తాయనేది నా ఉద్దేశం.
అవి తగ్గించుకొని ఎవరికి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా అధిష్టానం కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉంది. అంటే ప్రస్తుతం వరకు వర్గపోరును రూపమాపేందుకు అధిష్టానం కూడా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు, రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అనంతపురంలోనే రాజీవ్ రెడ్డి నాయన ఎమ్మెల్యే నేనంటే నేను, గురునాథ రెడ్డి గారు నేనంటే నేను, మరోవైపు చెవ్వార రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే కాబో ఎమ్మెల్యే నేను అంటూ ఉన్నారు. అంటే అధిష్టానం ఎవరికి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరికి సర్దు చెప్తుంది కూడా తెలియడం లేదు. అసలుకి అధిష్టానము తను చేసే పని దానికి చెప్తుంది. ఈ వర్గపోరు వల్ల జిల్లాలో ఎమ్మెల్యేల సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా డ్యామేజే ఉంటుందండి. ఖచ్చితంగా అధిష్టానం దాని మీద కఠినంగానే నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే 2014 పశ్చిమ గోదావరి జిల్లా అనంతపురం జిల్లాలో వచ్చిన డ్యామేజ్ వల్లనే పార్టీ రాకోకుండా పోవడానికి పెద్ద కారణమైంది. అవును, అదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో? లేదండి, ఎందుకంటే వాళ్ళు తిరిగే క్రమం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, గడప గడప కార్యక్రమంలో వీళ్ళందరూ తిరుగుతామంటే తిరగండి అనే పద్ధతిలో ఏదో చెప్పినట్టున్నారు. సో ఈ కార్యక్రమం అయిపోతేనే దాన్ని ఫైనల్ చేసి ఎవరికి ఎట్లా చేయాలనేది దాని క్రమంలో చేసి గడప గడపకు కార్యక్రమం తిరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలపైన ఏమైనా బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా పోరాటం చేసే అవకాశం ఉంది అంటారా? ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి ఒక కార్యాచరణ దిశగా ముందుకు పోవాలనేది నేను ఎంచుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఊరికే సమస్యలు అడిగి తెలుసుకోవడం అనేది కాదు కదా, దానికి ఏ విధమైన ఒక సొల్యూషన్, అమికబుల్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది. హామీల విఫలం విషయంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీ కానీ ప్రతిసారి పోరాడుతూనే ఉంది, ఖచ్చితంగా పోరాడుతూ ఉంటా ఫైట్ చేస్తాం. కానీ కొద్దిగా ఇది తోలుమందమైన ప్రభుత్వం, అది ఎట్లా తయారైందంటే, ఆ పత్రికల్లో వస్తే చదవద్దండి, వాడు చెప్తానే ఉంటాడు వినద్దండి అనే పద్ధతి తయారైంది. డెమోక్రసీలో ఇది మంచి సిస్టమ్ కాదు. అవతలలోని గ్రీవెన్స్ ఉన్నప్పుడే నువ్వు దానికి ఏదన్నా ఇది చేస్తాను. రెండు పార్టీలు అలా ఉన్నాయి కదా, సాక్షిలో వచ్చిన కథనాలు చదవద్దండి అని వాళ్ళు, ఈనాడు పేపర్లో వచ్చిన కథనాలు చదవద్దండి అని వైసీపీ వారు చెప్పుకోవడం రివాజ్గా మారిపోయింది. ఏది ఏమైనా అలా ఇలా అయిపోయినా కూడా పత్రికల మీద బురద జల్లుతున్నాయి కదా రెండు పార్టీలు. పత్రికలు కూడా ఇప్పుడు మేనేజ్మెంట్స్ లెవెల్లో పార్టీ అఫిలియేటెడ్గా అయిపోయినాయండి. దానికి ఎవరేం చేసేకేం లేదు. అంటే ఇక్కడే కాదు, నేషన్ వైడ్ అలాగే ఉంది. నేషన్ వైడ్గా కూడా పత్రికలు న్యూస్ కంటే వ్యూస్ ఎక్కువ చెప్తున్నాయి. సో ఆ వ్యూస్ ప్రజల్ని గందరగోళం చేస్తున్నాయి, ప్రజలు ఆ గందరగోళంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఏ పత్రిక ఎలా ఉన్నా వైసీపీలో మాత్రం, వారికి అనుబంధంగా ఉన్న పత్రికలో మాత్రం వారు చెప్పిన వార్తలే రావాలి. వారు చెప్పిన వార్తలు రాయకపోతే ఆ విలేకరులను కూడా అక్కడి నుంచి తప్పించే ఏర్పాట్లు కూడా చాలామంది నాయకులు చేస్తున్నారు. ఆ నాయకులు చెప్పిన వారిని అక్కడ విలేకరులుగా కొనసాగిస్తున్నారు. నాయకులు చెప్పినట్టు వినకపోతే ఒక్కరోజు కూడా ఆ విలేకరు కొనసాగే పరిస్థితి లేదంటారు. ఇది నాయకులకు సమంజసమేనంటారా? నాకు తెలిసి ఆ క్రమం అయితే లేదండి. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా టేకన్ బై ఇప్పుడు భారతీ మేడం చూస్తుంది. సో ఆ విధంగా పెద్దగా లేదు. అన్లెస్ దెర్ ఈజ్ ఎనీ అలిగేషన్స్, ప్రూవ్డ్ అలిగేషన్స్ ఉండి, కరప్టెడ్ అలిగేషన్స్ కానీ ఏదైనా అలాంటి అలిగేషన్స్ విత్ ప్రూఫ్స్ ఉంటేనే తప్ప దీంట్లో మేనేజ్మెంట్ ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవటం లేదండి. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగిందండి? నేను ఐ డిడ్ మై స్కూలింగ్ అంతా తాడిపత్రి అండి. తాడిపత్రి ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్? ప్రైవేట్ స్కూల్. విచ్ స్కూల్? అరవింద ఆశ్రమం అని చెప్పేసి. హై స్కూల్ అప్ టు 10th వరకు అరవింద ఆశ్రమం. ఇంటర్మీడియట్ వచ్చి ఫస్ట్ ఇయర్ హైదరాబాద్, సెకండ్ ఇయర్ గుంటూరు. ఇంజనీరింగ్ వచ్చి కోయంబత్తూరు, ఇది సత్యమంగళం. ఎందుకు తమిళనాడుకి వెళ్ళారు? మనకు మన స్టేట్లో కాలేజీలు లేవని? అంటే అట్లని కాదు, నన్ను చెన్నైలో కూడా వెళ్ళేది. అంటే ఆ రోజున యాజ్ ఐ టోల్డ్ యూ, మా నాన్నగారికి అప్పుడు చిన్నప్పుడే కేసులు పెట్టడం అవన్నీ ఉన్న తరుణంలో అక్కడ కూడా వద్దు అని, అసలు తెలుగు వాళ్ళు ఎవడూ ఉండని ఏరియాలో వెళ్ళాలని చెప్పేసి ఆ సత్యమంగళం అనే అడవిలో తీసుకుపోయి చేసిన. సో వీఆర్ ఓన్లీ 6 మెంబర్స్ ఉంటాం అప్పుడు. మరి మీరు ఎంఎస్ఎం చేశారు కదా? మేము, నేను లండన్లో చేశానండి ఎంఎస్ పూర్తి చేశాను. మీరు ఎంతమంది సంతానం? సో నేను, తమ్ముడు, చెల్లెలు. సో మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? తమ్ముడు ఇప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ చేస్తున్నాడు. హీ వాజ్ సివిల్ ఇంజనీర్ అక్కడ హైదరాబాద్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ యుఎస్లో చేశాడు. సిస్టర్ వాజ్ ఆర్కిటెక్ట్. షో షీఈస్ ఇన్ యుఎస్. దోస్ ఆర్ వెల్ ఆఫ్. వెల్ ఆఫ్. నో వన్ ఆర్ ఇంటెన్షన్స్. ఎవరికి రాజకీయాల్లో రావాలని ఇంటెన్షన్? వీఆర్ ఫోర్స్ టు కమ్ హియర్ అంతే. అంతకంటే నేను నిర్జీలో మ్యారేజ్ చేసుకున్నాను అండి. ఇక్కడ నిర్జీ ఎరగుంట్ల. నిర్జీ నిర్జీ అంటే బంధుత్వమా? లేదు, కొత్త బంధుత్వమే. మైసూరారెడ్డి తమ్ముని కూతుర్ని నేను చేసుకున్నాను. ఇప్పుడు మా బావమరిదే అక్కడ కూడా సమన్వయ కడత సుధీర్ రెడ్డి అని. ఈ ఆదినారాయణ నడిపోయిన తర్వాత ఎలా సాగా మీ కాలేజ్ డేస్ అన్ని? ఫైన్ అండి, ఎవ్రీథింగ్ గోస్ గుడ్. అంటే బాగా అంటే దీనికి దానికి సంబంధం లేదు కదా, ఈ లైఫ్ రాకూడదని మా నాన్న ప్రయత్నించినాడు. సో ఫైనల్ డెస్టినేషన్ మంచి కలరింగ్ ఉండేది అంటారు అప్పుడు ఆ సందర్భానికి, ఆ వయసుకి, ఆ కాలానికి అంతే అట్లా పోతాను.
ఎవరన్నా చూసి ఇష్టపడ్డాము? తమిళనాడు కదండి చూసి ఇష్టపడి. తమిళనాడు అయితే అమ్మాయిలు ఉండరా? చూసి ఇష్టపడేంత ఏముండదు. అంటే తమిళనాడులో అలా ఉంటారు అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా మీలాగే వచ్చిన అమ్మాయిలు కూడా ఉంటారు కదా? చాలా తక్కువ, ఎక్కడో అడవిలో అండి. మీరు చూసి ఇష్టపడలేదు సరే, వారు మిమ్మల్ని చూసి ఇష్టపడ్డారా? ఏమో బా, మరి నాకైతే చెప్పలేదు. ఎవరు ప్రపోజ్ చేయలేదా? వెరీ అంత ఇది లేదు. వి యూజ్ టు వెరీ వెరీ లిమిటెడ్ తెలుగు పర్సన్స్ ఉంటే. బీటెక్లో ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అంటే అదే అదే వచ్చిందా సీట్లు? అంటే మీరు ఇంటెన్షన్గా అదే కోర్స్ చేశారా? నాకు ఎటువంటి ఇంటెన్షన్స్ లేవండి, నాకు చదువుకోవాలనే ఇంటెన్షన్స్ లేవు. అప్పుడున్న జరుగుతున్న క్రమంలో అవే మోజుగా కనపడేది, రాజకీయాలే మోజుగా కనపడేది, ఎగల్లాడేది, గొడవలు తిరిగేది. సో మై మదర్ ఫోర్స్డ్ మీ అలాట్. సో మా నా ఎడ్యుకేషన్ అంతా కూడా మా అమ్మ తిట్టి నువ్వు చదవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండకూడదు అనే పద్ధతిలో ఫోర్స్ చేసి చదివించడం జరిగింది. ఎవ్రీవేర్ మా తమ్ముడు మా చెల్లెల వాళ్ళ కంటే ఆ పరిస్థితి రాలేదు, కానీ చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది ఎడ్యుకేషన్ మీద. నాకైతే కొద్దిగా దాని మీదనే ఫోర్స్గా పంపించినట్టు. మీకు ఎక్కువ అనుబంధం నాన్నగారితో ఉండేదా అమ్మగారితో ఉండేదా? నాకు మా హాస్టల్ వాడడంతో ఎక్కువ ఉండేది. ఆయన పేరు తెలుసుకోవచ్చా? నాకు మా స్కూల్లో మీనాక్షి నాయుడు అని ఉండేది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మేము అక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు హాలిడేస్కే కదా మా మదర్తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. మా ఫాదర్ని ఎంతో తక్కువ భయపడే వాళ్ళం అందరం కూడా. ఎప్పుడైనా కొట్టేవారా అమ్మ కానీ నాన్న కానీ? మేము ఏం చేసినా కానీ మేము యాక్సిడెంట్లు చేసే గుద్దేవాళ్ళము, బండ్లు చేసేవాళ్ళు, అన్నీ చేసినా కానీ ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు కాదు, ఇది చేసేవాళ్ళు. చిన్నతనం వాళ్ళు ఏమనలేదు కాబట్టి భయం ఉందనుకుంటున్నా. ఏమని అంటారేమో భయం. అంటే మీరు కూడా అలాగే వెళ్ళేవారు అవతల మీద కేతిరెడ్డి కొడుకుని నేను ఏమనుకుంటున్నారనేసి? అట్లేం లేదండి, జరిగిపోయేటి అనుకోకుండానే జరిగిపోయేటి. అంటే కాలేజీలో మీరు చదువుకుని తమిళనాడులో తెలుసా ఇక్కడ ఈ ఫ్యాక్షను, ఈ ఫ్యాక్షన్ కుటుంబం వచ్చాడు ఈయన అనేది ఎవరికేం తెలియదు? మీ నేపథ్యం ఏం తెలియదు? ఏం తెలియదు, అంత కామ్గా సాగిపోయేది. ఆ ప్రాంతానికి తగ్గట్టు జరిగిపోయేది అంతే. మీకు ఎంతమంది సంతానం సార్? ఒక కొడుకు. ఏం చేస్తున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. ఫిఫ్త్ క్లాస్? అంటే భవిష్యత్ రాజకీయాలకు వారసుడా? అట్లే లేదండి, దానికి మనమేం మనం ఒక రెంటేటిల్ కాదు కదా, దీంట్లోకి రావాలని పోవాలి. నేను వద్దనుకున్నాను, వద్దు రాకూడదు అని. మా చిన్నాన్న ఆ రోజు బయట ఉన్నా కానీ జైల్లో లేకుండా పాలిటిక్స్లో నేను వచ్చేవాడిని కాదేమో, అతనికి ఇచ్చి పెట్టేవాడిని నేను. కానీ ఆ రోజు సిచ్యువేషన్ అది. మేడం హౌస్ వైఫా సార్? హౌస్ వైఫ్. మేడం పేరు? సుప్రియ. ఇట్లా రాజకీయాల పట్ల ఆమెకు ఆసక్తేనా? షీఈ్ ఆల్సో ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. కానీ నాకు పెళ్లి చేసినప్పుడు మాత్రం నేను రాజకీయాలు అంటే పెళ్లి చేసేవాళ్ళు కాదేమో, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నానని ఇచ్చినారు. మళ్ళీ పొలిటికల్ ఫ్యామిలీ అంటున్నారు వారిని? వాళ్ళు కూడా చూసినారు కాబట్టి ఈ కష్టాలన్నీ, మొగుళ్ళందరూ ఎప్పుడు తిరగడము, జైళ్ళకు దాంట్లకు దీనిలోకి అని. కాబట్టి పిల్లలకు మాత్రం అలాంటి వాళ్ళు వద్దనుకున్నారు. ఇప్పుడు ఏదో అప్పుడైతే మోసపోయి ఇచ్చేసారు మీకు? అదే ఉద్యోగస్తుడు అప్పుడు కరెక్ట్గా ఇచ్చినావు, తర్వాత మనం దాంట్లోకి వచ్చినామంటే. ఉద్యోగస్తుడు అని ఇచ్చారు కానీ మళ్ళీ మోసం చేశారు కదా? మనం మోసం ఏం చేయలేదు. అంటే మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని రాజకీయాల్లోకి వచ్చారు కదా మీరు? ఒకసారి అయిపోయిన తర్వాత దాని మోసం అనేది కాదు, ఇంకోటి కాదు. ఇప్పుడు సినిమా లేకపోతాంట బాగుంటుందని, టైటిల్ ఫస్ట్ బాగుంటుంది, ఇంటర్వెల్ తర్వాత బాగాలేదు దాన్ని వాళ్ళు ఏం చేసే. అంటే తల బాదుకుంటారు, అరే మోసమే, ఊరికైనా వచ్చాం టైటిల్ చూసి వచ్చామని. ఇంటికి వచ్చి టాబ్లెట్లు వేసుకోవాల్సిందే తప్ప దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. ఇప్పుడు మేడం ఆ పరిస్థితిలోనే ఉన్నారా? నా దగ్గర ఏమైతే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ వాళ్ళు కొద్దిగా పాలిటిక్స్లోకి రావడం అంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందే, ఇష్టం లేదు. ప్రస్తుతం ఆమె నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉందంటారు? వాళ్ళు మనకు చెప్పినా చెప్పవి, మనం చేసేది మనం చేస్తారంటారు, వాళ్ళు ఇట్ట అంటారు, వాళ్ళు అనేది అంట అంటారు. బిజీగా ఎప్పుడు ఉండే మీరు మేడంని ఆ అటువైపు నుంచి మళ్ళించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు? వి మిస్డ్ ఫ్యామిలీ లైఫ్ అయితే డెఫినెట్గా మిస్ అయినట్టే ఉంటుందండి. దాంట్లో చెప్పేకేం లేదు అని. పొలిటికల్ సిస్టంలో ఉన్నాక ఒక ఏజ్ వరకు అయితే ఉంటుంది, కానీ ఎనికి తిరిగినా చూసినా కానీ వి మిస్డ్ లాట్ అనే పరిస్థితిగా ఉంటుంది. ఇప్పుడు మా కొడుకున్న మనతో ఉండలేని పరిస్థితి, 10 ఇయర్స్ అయినా కానీ హీ డిడ్ స్పెండ్ విత్ అస్, నాతో గడపలేదు. అలాగే వి మిస్డ్ పర్సనల్ లైఫ్ అయితే డెఫినెట్గా మిస్ అయినట్టే. కనీసం కుటుంబంతో కూర్చొని భోజనం చేయడం కానీ అలాంటి చిన్న చిన్నవన్న అప్పుడప్పుడు విచారపడే సినిమాకి తీసుకెళ్ళడం. చంద్రబాబు చెప్పినంతగా మనమంతా ఆడుకోలేను, పిల్లలతో చూసుకోలేను, అట్లాంటి కారణాలు ఏం చెప్పలేము. కానీ డెఫినెట్గా ఉంటుంది, పోయినప్పుడల్లా వాళ్ళకే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి. అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారా మీరు? ఎక్కడ? అక్కడే హైదరాబాద్. హైదరాబాద్ కొడుకు అక్కడే చదువుతున్నాడు కాబట్టి అక్కడే ఉంటాడు. కనీసం వెళ్ళినప్పుడు అంతా అట్లా మేడంని మూవీకి తీసుకెళ్ళడం అలాంటివన్నీ చేస్తుంటారా, లేదా అది కూడా పార్టీ కార్యాలయం గురించి కూర్చుంటుంటారా? లేదు లేదు, అక్కడికి పోతే నేను పార్టీ గురించి దీని గురించి పట్టించుకోను. ఇక్కడ ఉన్నప్పుడే రాజకీయాలు, అక్కడ ఉన్నప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావనే లేదు. మీరు మాంసాప్రియులా శాకాహార ప్రియులా? మాంసాప్రియులే అనుకోవాలి, ఆకులు మేకలు తింటాయని నమ్మేవాడిని. ఆ మేకలు మీరు తింటారా? ఆ మేకలు నేను తినాలనే తత్వం లేదు. వారానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? ఒక తరచులే తప్ప అన్ని రోజులు తింటాను.
ఏం థర్స్డే ఏదో ఒక 10-20 రోజులు ఏదో ఒక రోజు మానుకోవాలని చెప్పి ఆ రోజు మానేస్తాను. అలాగే బాబా డ్యూటీనా? అట్లేదు, నేను షిరిడీకి కూడా ఒకసారి పోయినా అంటే అంటే దైవభక్తి ఎలా ఉంది? అట్లేదు, ఆర్తిస్తే తీసుకుంటా అంటారు అంత తప్ప. మీరుగా అవి మొక్కేది ఏం లేదు. తిరుమలకి వెళ్ళి ఈ రోజు గుండు చేసుకున్నారా? వెళ్తా ఉంటాను. ఎప్పుడన్నా మా వాళ్ళు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందన్నప్పుడు పోతూ ఉంటాను. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటారు, దేవుడి మీద భక్తితో కాదు. కలియుగ దైవాన్ని మీరు నమ్మరా? అట్లనే కాదు, ముక్కేం లేదు నాకు. నేను ఎప్పుడు ముక్కు కానీ అడిగేది కానీ దేవులను కానీ అట్లా ఉండదు. ఈసారి ముక్కోలేదా? 2019 ఎమ్మెల్యే అయితే గుండు చేయించుకుంటానని మనం చేసిన పని మీద నమ్మకం ఉంటుందని చెప్పేసి అంతే. నేను నా మొత్తం నా హెయిర్ స్టైల్ మాకు గుండున్నట్టే ఉంటుందండి. మొత్తం మీద తీసుకుంటే ఫ్యామిలీ లైఫ్ని బాగా మిస్ అవుతున్నారని భావిస్తున్నారు? డెఫినెట్గా కదా, మేము ఇక్కడ వాళ్ళు ఇక్కడ. సో ఫస్ట్ ఇంకా సెటిల్ కావడం కోసం రాజకీయాల్లో బాగా ఉండాలనే ఉద్దేశంతో, ఎక్కువ తిరగల ఇక్కడున్న వ్యవస్థ మీద ఒక గ్రిప్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసిన. అట్ దట్ టైమ్ ఐ మిస్డ్ ఏ లాట్. 2019 ఎమ్మెల్యే అయి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే ధర్మవరాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ పీస్ఫుల్ ప్లేస్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పథం లేకి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ ఫలాలు ఇప్పుడులాగా కాకుండా ప్రతి ఒక్కరికి అందించే క్రమంలో చేయాలని నా ఉద్దేశం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి రిగార్డింగ్ పాలిటిక్స్? అదే ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమం ఇంకా మరింత ఉధృతంగా చేయాలి. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి ఒక్క పొరపాటును కూడా ఎత్తి చూపాలా, ప్రజలకు అండగా ఉండాలనేది మనం చేస్తుంది. ఆర్థికంగా నిలదొక్కడానికి భారీ ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నట్టున్నారు కర్ణాటకలో? నేనేం చేయటం లేదండి, చేయటం లేదు. చూస్తాం ఎక్కడికి పోతాడు. అన్నీ డబ్బులతోనే కావు అనేది వాళ్ళు. లాస్ట్ నెలలో ప్రజల డబ్బులకు ఇస్తే సరిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. మేము 3 ఏళ్ళకు ప్రజల్లోనే ఉందామని మేము అనుకుంటున్నాం. సో ప్రజల్లో ఉన్న వాళ్ళకు ఉంటుందా లేకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారా అనేది చూడాలి. కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చినాక రాజకీయ వ్యవస్థ బాగా నాశనమైంది అనుకోవాలంటే పబ్లిక్ గ్రీవెన్స్ను వినే తత్వం తగ్గిపోయింది. కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత అంతా డబ్బులతోనే అయిపోతుందనే ఒక భావన వచ్చింది. సో ప్రజల్లో ఉన్న నాయకునికి విలువ లేకుండా పోతుంది. డబ్బుంటే చాలు, లాస్ట్ మినిట్లోనే సరే తెచ్చుకోవచ్చు, ఆ గాలి ఉంటే ఆ గాలిలో వచ్చేస్తాను. అందరూ అలాగే వచ్చినారు కదా. ఇప్పుడు ఉన్న సెక్షన్ అంతా కార్పొరేట్ సెక్షన్. ఎవరికి ఉందండి ప్రజల మీద అవగాహన, ప్రజల సమస్యల మీద అవగాహన? సమస్య మీద అవగాహన తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయటండి. ఇట్స్ సాడ్ పార్ట్. ప్రజల మీద ఇంతకుముందు ఉండేదంటే ఆ ఊర్లో ఏం సమస్య, ఆ ఊర్లో ఎవడు ఎల్లని ఎవరు పుల్లని ఎవరు వారికి ఉన్న సమస్య ఏందనేది తెలిసేది. ఇప్పుడు అదేం లేదు. లాస్ట్ మీట్లో మీరు చెప్తున్నట్టుగా డబ్బులు కొట్టేసి వెళ్ళిపోవచ్చుననే పద్ధతిలో ఉన్నారు. చివరిగా ఒకటి చెప్పండి, 2014 నుంచి నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, తర్వాత 2019 కూడా నేనే ఎమ్మెల్యే అని వర్ధాపురం సురు చెప్తుంటే లేదు లేదు నేనే గెలుస్తానని మీరు చెప్తున్నారు. నేను అంత కూడా దూరం కూడా చెప్పటం లేదు కదా. రేపు పెట్టండి ఎలక్షన్స్, 6 మంత్స్లో ఎంత అభివృద్ధి, ఎన్ని గ్రాంట్స్ తెచ్చుకుంటారో తెచ్చుకోమానండి, నేనే అవుతాను అంతే. ఇంకా దాంట్లో వేరే ఇదే ములాజే లేదు. అంటే నేను చేసినది నాకున్న కమిట్మెంట్, ప్రజలు నమ్ముతారనేది నా ఉద్దేశం. ప్రస్తుతం అంటే మొన్నటి వరకు కూడా ఒకవైపు పరిటాల వర్గానికి, వరదాపురం సూరి వర్గానికి కూడా పచ్చగడి వేసే పగ్గుబానేంత ఉంది. ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం, అది ఒకరే పార్టీలో ఉన్నా కూడా విమర్శలు చేసుకోవడం రివాజ్ అయిపోయింది. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పిలిపించి కాస్త మందలించినట్టు తెలుస్తోంది. పార్టీ పరిస్థితి దృష్ట్యా ఇద్దరు కలిసిపోవాలి, ఇద్దరు కలిసి మరీ విజయం సాధించాలని కూడా స్థుతిమెత్తగా చెప్పి పంపించడం. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఏకమై ముందుకు వస్తే 2019 ఎన్నికల్లో మీరు ఎలా ఎదుర్కొంటారు? అందులోనూ అవతల జేసీ సోదరులు సైతం మిమ్మల్ని గెలిపించకూడదు అన్న ధోరణిలో అటువైపు బలంగా ప్రయత్నిస్తున్నారు, ఇటువైపు పరిటాల సుంతమ్మ గారు, వరదాపురం సూరి గారు ఒక్కటే, అటువైపు జేసీ సోదరులు కూడా ప్రయత్నిస్తే మీ విజయం ఖాయం ఎలా అవుతుందంటారు? మనకు శత్రువు ఎంత పెద్దగా వస్తా అంటే మనం ఎదుర్కోవడానికి కూడా అన్ని విధాలుగా మనము అవకాశాలు కానీ దాంట్లో చేసుకునేది. సూరికి సంబంధించి లేదా సునీతకి సంబంధించి ఫ్లెక్సీల గురించి పెట్టడము, పోలీసు వాళ్ళకి మా వాళ్ళకి ఇంకా వేరేది ఏం పని లేదు, 144 సెక్షన్ ఫ్లెక్సీల కోసం పెట్టడం జరిగింది. దానిలో కోసం దేశ రక్షణకు కూడా లేని విధంగా కానిస్టేబుల్ను రాత్రింపగోలు దాని ఫ్లెక్సీల దగ్గర పెట్టాడు. సో ప్యాథెటిక్ అంటే ఒక ఫ్లెక్సీల విషయంలోనే నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకోరండి. ఒక గుడ్డు కూడా పగలదు, వాళ్ళిద్దరి మధ్య గొడవ పడేటప్పుడు ఆ గుడ్డు ఒకటి పెట్టినా దాన్ని కూడా తొక్కరు పగలదు, ఊరికి అడావిడి. వాళ్ళిద్దరికి ఏం జరిగినా కానీ ఎవడో వాళ్ళ కుల పెద్ద వచ్చి రాజీ చేసి పెట్టేస్తా అంటాడు, ఇది జరగదు. ఇది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళలో ఒక ఇది ఉందన్నమాట. సూర్య అనే అతను పరిటాల వాళ్ళ దగ్గర, రవి దగ్గర డ్రైవర్గా చేరినాడు ఫస్ట్. ఇక్కడ నేపథ్యం
ఏ విధంగా అతన్ని అంటే అతను ఎందుకు నేను గెలవలేడు నెక్స్ట్ అనే దానికి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అతని చరిత్ర కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్కి బాగా తెలుసు. ఇక్కడ పక్కనే వరదాపురం అనే విలేజ్కి సంబంధించిన వ్యక్తి అతను. ఆ విలేజ్లో ఇతను ఒక రామలింగారెడ్డి అనే వ్యక్తిని చంపడం, దానికి రిటార్డేషన్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి వీళ్ళ నాన్నని చంపడంతో ఇతను ఊరు వదిలిపెట్టి అనంతపూర్లో చేరుకున్నాడు. అనంతపూర్లో చేరుకున్న తర్వాత కబ్జాలు గిబ్జాలు అవన్నీ చేసుకున్నాడు. కౌన్సిలింగ్ అలిగేషన్స్ అన్ని మెనీ అలిగేషన్స్. తర్వాత పట్టాల రవి దగ్గర చేరినాడు. పట్టాల రవి దగ్గర హీ స్టూడెంట్. రవి వాళ్ళు సునీత వాళ్ళు ఇప్పటికీ కూడా అతను ఒక డ్రైవర్ కిందకే చూస్తారు. దో హీ అతనికి పోస్ట్ వచ్చిండొచ్చు, పదవి రావడం ఏముంటుంది, ఇంకోరికి మన ఎవరికో ఎన్టీఆర్ గారిలో అప్పుడు డ్రైవర్లకు వాళ్లకు వీళ్లకు అందరిలకు కూడా వచ్చింది, ఆర్టీసీ డ్రైవర్లకు వచ్చింది. ఇతన్ని డ్రైవర్ కిందకే చూస్తున్నారు వాళ్ళు. ఇతను తర్వాత ఏదో చిన్న క్రమంలో అయితే పట్టాల రవిని సొంతంగా వెళ్ళి కేవలం వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇండ్లంతా అంటించి అంతా ధ్వంసం చేసి అన్నీ రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా వాళ్ళ అమ్మ వచ్చి ఏదో రవిని అడిగితే ఆమె కూడా రవి కూడా వదిలేసినాడు. తర్వాత అతను మైసూరు పోయి సెటిల్ అయిపోయినాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి దివాకర్ రెడ్డి ద్వారా పట్టుకొని 99లో నాన్న మీద ఒకసారి అటాక్ జరిగింది గంగాగౌరి థియేటర్ దగ్గర. అప్పుడు కూడా ఇతని ఇంట్లో నుంచే మనుషులు వచ్చి బాంబులు వేయడం జరిగింది. సూర్యగుప్పొచ్చు అనంతపూర్లో వచ్చి అది ఏ విధంగా చేసినారో ఇది చేసినారు. హీస్ ఏ నటోరియస్ క్రిమినల్ అనమాట. అతని హిస్టరీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ తెలుసు. అతని ప్రజలతో సంబంధాలు కానీ ఇవన్నీ సంబంధాలు. తర్వాత ఒకసారి స్టీఫెన్ రవీంద్ర కౌన్సిలింగ్ ఇచ్చినాడు ఇతనికి. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఒక పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంటే నాకేదో ఒకటి బాగుంటుంది అని చెప్పేసి తెలుగుదేశం టికెట్ని ఆశించడం, దానికోసం ప్రయత్నాలు చేయడం, ముందుకు రావడం జరిగింది. విజయ్ కుమార్ అంటే మాల్యవంతం వాళ్ళ ఫ్యామిలీ అంతవరకు యాక్టివ్గా ఉన్న వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు దూరం కావడం ఇతను. సో ఇప్పటికీ కూడా మా వాళ్ళందరూ కలిసి నన్నే అంటారు, మా ఎమ్మెల్యే అని నన్ను అంటారు. అతను ఏమంటారు నాకు తెలియదు కానీ మా ఎమ్మెల్యే నన్నే అంటారు. మేబీ ఆఫీసర్లు అతను ప్రోటోకాల్ కింద ఐడెంటిఫై చేసింటారు కానీ ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రజల దృష్టిలో అయితే అతను ఎమ్మెల్యేగా చేయాలని కానీ ఇంకోటి అండి. రెండోది సునీత వాళ్ళు కానీ ఇంకోరు కానీ వాళ్ళు గొడవ పడతారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు, వీళ్ళు 144 ఈ పోలీస్ వాళ్ళదంతా ఉత్తమ ఆటే, వాళ్ళు ఏం చేసుకోరు పెట్టరు ఓకే. ఎందుకంటే అతని నేచరు ఇతన్ని కూడా వాళ్ళలో ఉన్న వర్గపోడు దృష్టి, మీరు ఏ విధంగా అయితే అందరూ కలుస్తారంటున్నారో మిగతా వాళ్ళందరూ కలిసి కూడా సూర్యుని ఎగేస్తున్నారు, సునీతకు ఏదో ఒకటి అడ్డంగా ఏదో అని. ఇతను తిక్కోడు కాబట్టి వాళ్ళ మీద ఎగలాడము ఇవన్నీ చేయడము ఆఫీసర్ల ద్వారా పని చేయడం అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ ఏదన్నా అవసరం పడితే ఎవడో కుల పెద్ద వస్తాడు వాళ్ళని రాజీ చేస్తాడు పెడతాడు. అది నా గెలుపుకైతే వీళ్ళందరూ కలిసి చేసినా కానీ తాడిపత్రులు కాదు కదా, ఇంకెక్క నుంచి తీసుకొని వచ్చినా కానీ అడ్డం పడే ప్రసక్తే లేదు, ఇచ్చేసుకోలేదు. వారి బలం ముందు మీ బలం చిన్నది కదా, ఏం బలం ఉంటుంది ప్రజాబలం ముందు వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజల్లో అవతల వైపు నుంచి. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో నేను తప్పుకుంటున్నాను రాజకీయంగా రాజీనామా చేస్తున్నాను, తన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అంటే అక్కడ నుంచి ఆ బలం ఇప్పుడు నుండి యూత్ నుంచి ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఆ బలము ఇక్కడ నుంచి కాదండి, ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డిని ఊర్లోకి రానిలే, వాళ్ళలో ఉన్న రిఫ్ట్ అదే గ్యాప్ మీద అందరికి అర్థం కావాలి. ఏంటంటే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా వాళ్ళన్న గెలవడానికి కృషి చేసినాను, ఇంకెన్నాళ్ళు చేస్తా నాకు అవకాశం కావాలనే ఒక మెంటాలిటీతో 2009 అప్పుడే దివాకర్ రెడ్డిని ఎంపీగా పంపించి అతను ఎమ్మెల్యేగా రావాలని ట్రై చేసినాడు. అప్పుడు దివాకర్ రెడ్డి ఎంపీ అనంత వెంకటరామరెడ్డిని అడగడం అతను ఒప్పుకోకపోవడం జరిగింది. దాని మీద అనంత వెంకటరామరెడ్డి మీద బాగా వైల్డ్ అలిగేషన్స్ చేసినారు, అదని ఆడోళ్ళతో దిట్టించి అది దిట్టించి 9 అని ఇష్టాన్సర్ మలిగి అయినా కానీ అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది, అతన్ని గెలవడం జరిగింది. తర్వాత క్రమంలో మన్న సందర్భంలో ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి సీట్ తీసుకున్నాడు, అతను గెలిచినాడు, ఇతను ఎంపీ అయినాడు. ఇప్పుడు దివాకర్ రెడ్డిని తాడిపత్రలోకి రానియటం లేదు. నువ్వు ఏదన్నా ఉన్నా నీ కొడుకును అకామిడేట్ చేసుకుంటావో ఎవరిని అకామిడేట్ చేసుకుంటావో అది అక్కడే చూసుకో, ఇక్కడికి అకామిడేట్. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకును తిప్పుతున్నాడు, వారసులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, నాకు ఎక్కడి నుంచి కలెక్షన్స్ వస్తూ ఉంటే నేను ఎవరిని ఎక్కడ ఎక్కడి నుంచి ఏమేమి అనేది పిల్లలకి నేర్పిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ట్యూటరింగ్ జరుగుతుంది. అదే పద్ధతిలో దివాకర్ రెడ్డి కూడా అక్కడ ట్యూటరింగ్ చేస్తున్నాడు కొడుక్కి. ఏది 4 చెత్త పొడిసల్లా, 4 అసలు ఊర్లో రోడ్డు వైడనింగ్ చేయాలి విచ్ ఈజ్ నాట్ ఎంక్రోచ్డ్ అన్న దానికి ల్యాండ్ అక్విజిషన్లో డబ్బులు ఇవ్వాలి కదా, అది ప్రభాకర్ చౌదరి ఆస్తో కాదు, దివాకర్ రెడ్డి చౌదరి ఆస్తో కాదు, ఆడుండే ప్రజల ఆస్తి. నువ్వు దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నావు, వాళ్ళు డబ్బులు ఇచ్చి డెవలప్ చేయి. అంతేగాని
ప్లస్ కొడుకును అకామిడేట్ చేయలేరు. కొడుకుని ఎమ్మెల్యేగానో లేకుంటే గుంతకలుగో ఎక్కడో చోట అకామిడేట్, ఎందుకంటే అతనికి ఇప్పుడు వచ్చింది అంటున్నారు కదా, ఎంపీగా అంటున్నారు కదా. ఎంపీగా దివాకర్ రెడ్డికి అయితే యాక్సెప్టెన్స్ వచ్చిందేమో కానీ కొడుకు అంత యాక్సెప్టెన్స్ ఉండదు, అసలు నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా ఇది పద్ధతిలో. సో అది ఏమైనా సరే కొడుకును కానీ వాళ్ళ అన్నని కానీ అన్న కొడుకును కానీ తాడిపత్రి రాజకీయాల్లోకి ఎంట్రీ చేయటం లేదు. అక్కడిని అతను నువ్వు ఏదైనా పైన చూసుకో దానికి సపోర్ట్ చేస్తాను, దానిలో భాగంగా ఈ తలతిక్క వేషాలన్నీ పడుతున్నారు వాళ్ళు. మాకు ఎట్లా తయారైందంటే ఈ మధ్యన చంద్రబాబు యొక్క కొత్త బరువడి కూడా సృష్టించినారు. కులం మూలం కులంతోనే తిట్టడం, కమ్మూలం కడ్మూలతో, కాపులను కాపులతో, బీసీలను బీసీలతో, రెడ్లను రెడ్లతో తిట్టడం. దానికి మాకు ఇతను ఆంధ్ర శంకర్రావు తయారంటే అయినాడు. ఏం మాట్లాడుతూ అంటాడో తెలియదు, ఎందుకు తిడుతూ అంటాడు తెలియదు. నేను బాగా గమనించిన దివాకర్ రెడ్డిని, అతనికి ఏదన్నా కానీ గవర్నమెంట్లో ఏదైనా ఫైల్ మూవ్ అవుతుందంటే ఆయనకు ఇంకా భజన పడతానే ఉంటాడు. నేను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర చూసినాను, రోషయ్య దగ్గర చూసినాను, రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా చూసినాను. ఒక ఫైల్ ఏదన్నా మూవ్ అవుతుందనుకోండి, ఇంకా ఫైల్ కోసము అప్రభగీరథుడు అంటాడు, ఇదంటాడు, ఇదంటాడు, కాటందోర అంటాడు, అన్నీ అంటూనే ఉంటాడు. ఆ ఫైల్ మూవ్ అయ్యేంతవరకు అయిపోతాను, కాలేదు, దాన్ని ఏదైనా పెండింగ్ ఉందనుకో, బయటకు వచ్చి ఇంకా సోయిల్ మాటలు మాట్లాడుతాడు. మోడీ ఏం చేయలేడు, వాడేం చేయలేడు, ఈడేం మాట్లాడు అంటే అందరికీ మీడియాకి కానీ ఇంకోరు కానీ అందరికి అటెన్షన్ ఏ విధంగా అంటారు. సీనియర్ లీడరు, 30 ఏళ్ళ లీడరు సర్కాస్టిక్గా రెవల్యూటరీగా మాట్లాడుతున్నాడు గవర్నమెంట్, అదంతా ఏం కాదు. అతనికి ఏదైనా ఫైల్ మూవ్ కావాలనుకుంటే ఆ ఫైల్ మూవ్ చేయనప్పుడు ఆ విధంగా మాట్లాడదు, అంటే ఇతను ఏదో గ్రూప్ కడతాడు అనే ప్రయత్నం. అప్పుడంటే కాంగ్రెస్లో అంటే ఒక రెస్పెక్ట్, అధిష్టానము అది ఇది ఉంటాయి. ఈ తెలుగుదేశంలో ఏముంటే చంద్రబాబు పోయి చూసినా పని ఇదంతా అని చెప్పేసి ఆయన కూడా పక్కకు దొబ్బడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్ ఎవడిది వాడు ఎత్తిపోసుకోవడానికి సరిపోతుంది. సునీత అయినా సరే, సునీత ఒక చోట, శ్రీరామ్ ఒక చోట అట్లా కంటెస్ట్ చేసినా కానీ వాళ్ళు గెలవలేరు. ఒక యంగ్స్టర్ అయితే ఇద్దరు కలిసి ఓటో చోట చేస్తేనే తప్ప ఎవరికి వాళ్ళు బాగా కష్టపడి చేస్తే. ఒక యంగ్స్టార్గా ఉన్న జేసీ పవన్ కుమార్ రెడ్డి అంటే ఒక వ్యాపారవేత్త కూడా, ఆయన ఎంపీ అభ్యర్థిగా వస్తే ఆ ప్రభావం మీ పార్టీపై ఎలా ఉంటుందంటారు? ఏముండదు. పోయినసారి దివాకర్ రెడ్డి వచ్చినప్పుడే ఆ పార్టీని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మినిస్ట్రీ రాలేదు, నాకు నష్టం జరిగింది అని కమ్యూనిటీలో బాగా తీసుకొని రావడం జరిగింది. అది బాగా మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ విధమైన భావంతో పడిపోయినారు. అంటే ముఖ్యంగా మాకెవరికి ఇలా పోస్టులు, నేను ఇన్నేళ్ళైనా సీనియర్నైనా చూడు నాకు ఇంత అన్యాయం జరిగింది అనేది ఆ ఏడుపు ఉంటుంది కదా, ఆ ఏడుపుతో బాగా తీసుకుంటారు. 2019 ఎన్నికలకి జేసీ కుటుంబం మా పార్టీలో కోసం జగన్మోహన్ రెడ్డి గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడు, దాన్ని మానుకోమని నేను పలుమార్లు జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరించానని పవన్ కుమార్ రెడ్డి కూడా చెబుతున్నారు. అంటే అది నిజమేనా? అంటే నిజంగా జేసీ సోదరులు వైసీపీలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటంటారు? సీన్ లేదండి, వాళ్ళు వచ్చే ప్రసక్తి, వాళ్ళు ఆపర్చునిటీస్ అండి. ప్రభుత్వం ఉన్నంత వరకు దాని నుంచి బయటికి రారు, ఇంకోటి రాదు. ఆ లాస్ట్ సందర్భంలో వచ్చే సందర్భాలు కూడా ఇన్ని మాటలు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఇంకోరు కానీ లేదు. ఆ సందర్భం కోసం అతని ఆటికైనా దిగజారి మాట్లాడతాడు. మనం శంకర్రావు చూసినాం కదా, తెలంగాణ అప్పుడు ఎట్లా ఎట్లా మాట్లాడుతూ అంటాడు, ఇది ఆ ప్రొఫైల్లో లేదు. మేబీ ఏజ్ వచ్చింది, ఏజ్ వచ్చినప్పుడు క్వైట్గా ఉండాలి, ఆ తత్వం లేదు. నేను మంత్రి పదవి రానప్పుడు కూడా మన బాధ దగ్గర నుంచి చూసినాను, జానారెడ్డికి రాలేదు, ఇతనికి రాలేదు. ఇతను వచ్చి అందరి దగ్గర వచ్చి ఏడ్చేవాడు, నాకు మంత్రి పదవి తీసేసిన, నాకు మంత్రి వరకు. కానీ జానారెడ్డి బాగా హుందాగా ఉండేవాడు, ఇస్తే ఇచ్చారు. కానీ జానారెడ్డికి రావడం జరిగింది కానీ తర్వాత కానీ ఇతనికి రాలేకపోయింది. ఇతనికి ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు, నేను మా ముఖ్యమంత్రిని ఏవాన్ని ఆ రోజు మంత్రిగా ఉండేంటి అని చెప్పేసి. ఆ రోజు కూడా రాని కారణం ఏంటంటే ఈ జిల్లాలు ఇంతమందిని ఓడించాలనే ప్రయత్నం చేసినారు. మమ్మల్ని అందరినీ ఓడించాలా, ఓడించి తన ఒక్కడే గెలిచి అదేదో చూపించుకోవాలనే ప్రయత్నం చేసినారు. దాన్ని అధిష్టానం కానీ రాజశేఖర రెడ్డి కానీ నమ్మినారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఇవ్వలేదు. తప్ప ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిపించిన సీటు లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే విన్న ప్రదేశము లేదనేది నా నమ్మకం. చివరిగా ఒకటి చెప్పండి, 2009లో గెలిచిన మీరు రాజశేఖర రెడ్డి మరణం అనంతరం, అయితే రాజశేఖర రెడ్డి కుటుంబంతో తొలి నుంచి కూడా మీ కుటుంబానికి మంచి సత్సంబంధం ఉన్నాయి. అయితే ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే చాలామంది నేతలు కూడా తన వైపు వచ్చారు, అయితే మీరు మాత్రం చివరి వరకు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఎందుకు చివరి వరకు ఆడే ఉండవలసి వచ్చింది? ముందుగానే ఎందుకు రాలేకపోయారు? ఒక చిన్న గ్యాప్ వచ్చిందండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గ్యాప్ వచ్చింది. మేమిద్దరము ఒక పెళ్లికి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళి కాకినాడలో నా కొలీగ్ కూతురు పెళ్ళికి అని వెళ్ళి అందరం కలిసి మళ్ళీ రిటర్న్ చాపర్లో వచ్చాం. వచ్చేటప్పుడు కాట్సాన్ రామరెడ్డి, కాట్సామి రాంభూపాల్ రెడ్డి కూతురు మ్యారేజ్ కూడా చూసుకొని ఇక్కడ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మ్యారేజ్కి వచ్చాం. వచ్చి ఆయన ముదుగుబ్బ ద్వారా సాగనంపి పులిందల్లికి పంపించినాను. వచ్చినాను. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది ధర్మవరంలో ఉన్న వాళ్ళు, చేనేతది ఏదో ఇక్కడ ధర్నా జరుగుతోంది,
ధర్నా జరిగినప్పుడు మీరు రావాలి అని చెప్పి చెప్పినాడు. ఆయన ఒక డేట్ చెప్పినాడు, నేను 25th ఎప్పుడు వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, నేను నీతోనే తిరుగుతాను కదన్నా, నాతో చెప్పింటే నేను వచ్చిందను కదా, నేనే చెప్పింది కదా ప్రోగ్రాము, ఆ రోజు ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకున్నా, మళ్ళీ ఎప్పుడైనా నేనే పెద్ద ప్రోగ్రామ్ పెడతాను అని చెప్పి చెప్పాను. జస్ట్ ఒక చిన్నది, ఆయన ఇట్స్ ఇష్యూ బేస్డ్ ఖచ్చితంగా చేయాలి అనేది అతను, నేను ఒక 2 రోజులు ఆగి చేస్తామన్నా పెద్దగా చేద్దామని నా ఆలోచన. ఆ 2 ఆలోచన మధ్య ఉన్న డిఫరెన్సెస్ గ్యాప్ అలాగలాగలాగా పెరుగుకుంటూ పోయింది. తర్వాత సమయం వికర్త వేరే వాళ్ళని పెట్టడము, అంటే మేము ఉన్నప్పుడు ఇట్స్ వెరీ బ్యాడ్ టెన్యూర్ అనుకోవాలి. ఆ 5 సంవత్సరాలు రోజు ఏదో ఒక సమస్య, రోజు ఉద్యమాలు అనేది, రాజీనామాలు అనేది, దీక్ష అనేది, పొలిటికల్గా చాలా ఇన్స్టేబుల్గా ఉండేది. లేకుంటే మేము అనుకున్న స్థాయిలో ఇంకా బాగా డెవలప్ చేసింది, ఇంత ఈ విధంగా కూల్గా ఉండింటే కదా ఇంకా బాగా డెవలప్ చేసింది, నిధులు ఇంకా బాగా తీసుకొని రావడానికి ఒక రోజు ఏదో ఒక సమస్యల మీద రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. ఇన్స్టేబుల్ గారు 6 నెలలకోసారి ఇవి పెట్టే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేది, ఏదో ఒకటి తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం అనేది, ఆ ఉద్యమాల మధ్య అట్లే పోతూ వచ్చినది. ఆ గ్యాప్ బాగా పెరిగింది. తర్వాత కూర్చొని మాట్లాడి ఏం జరిగింది ఎట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటూ చివరి నిమిషంలో మీరే వెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారా? మేమే వెళ్ళాం. మాకు వాళ్ళ ఫ్యామిలీకి ఏముందండి, ఎప్పుడైనా వెళ్తాం, ఎప్పుడైనా కలిసిపోయే వాళ్ళమే. దానికి ఆ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ను సరిదిద్దుకుని నేనే వెళ్ళి కలిసింది. దానికేం, దాంట్లో మేము పెద్ద ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఇదేం లేదు, మాకేమో మాట్లాడుకుంటా అంటాం చేస్తా. ఇప్పటివరకు చూశారు కదండి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పిన అంశాలు. 2019 ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని బలాలు కలిసినా విజయం మాత్రం తనదేనని, 2009 నుంచి 2014 వరకు తాను చేసిన అభివృద్ధే తిరిగి తనను గెలిపిస్తుందని కంఠపదంగా చెప్తున్నారు. అయితే గతంలో వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి తనని గెలిపిస్తుందా, లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వర్ధాపురం సూరి చేస్తున్నా చేయబోతున్నా అభివృద్ధి ఆయన్ని గెలిపిస్తుందా అని చూడాలంటే 2019 ఎన్నికల వరకు మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ వెంకటరామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో విలువైన విషయాలను మాకు దాదాపు 2 గంటల పాటు కూర్చోబెట్టి చెప్పారు. థ్యాంక్ యూ. అయితే 2019లో మీరు గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ప్రస్తుతం మీకున్న కాన్ఫిడెన్స్ మాత్రము మాకు ఎంతగానో నచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ అలాగే ముందుకు పోవాలని మేము మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ మచ్. నేను మీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని, ధర్మవరం మాజీ శాసనసభ్యును. ఇంతవరకు ఐడ్రీమ్ ద్వారా నా ఇంటర్వ్యూ నాగరాజు గారితో చూడడం జరిగింది. నా యొక్క ఇంటర్వ్యూ ద్వారా నా యొక్క రాజకీయ అవకాశాలు, నా కుటుంబ నేపథ్యము ఏ విధంగా జరిగిందని తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో మీరు ఐడ్రీమ్ ద్వారా చూడవచ్చు.